దేవ్ గారు రచించిన డాక్టర్ అమ్మ నావల్కు స్వాగతం. ఇది ఫుల్ నావల్గా మీ ముందుకు తీసుకొస్తున్నాను. 2.5 అవర్స్ నావల్. ఇందులో ఉన్నవి 3 పాత్రలు. ట్రయాంగులర్ లవ్ స్టోరీ. ఏం జరుగుతుందో చూద్దామా. లలిత, వాణి, రాజేష్ల మధ్య జరిగిన ఒక ప్రేమ కథ కథలోకి వెళ్ళిపోదాం. సాయంత్రం 5 గంటలైంది. ఆఫీసులో నుంచి బయటకు వచ్చాడు రాజేష్. అప్పుడు గుర్తొచ్చింది అతనికి ఇంటి దగ్గర వాణికి జ్వరంగా ఉందన్న విషయం. వెంటనే స్కూటర్ స్టార్ట్ చేశాడు. 10 నిమిషాలలో రాజేష్ స్కూటర్ అతని ఇంటి ముందు ఆగింది. స్కూటర్ శబ్దానికి పక్క పోర్షన్లో నుంచి వచ్చిన బేబీ రాజేష్ని చూసి, అంకుల్ మీరు ఆఫీస్కి వెళ్ళిన తర్వాత ఆంటీకి జ్వరం ఎక్కువైంది. మమ్మీ ఆంటీని విజయా నర్సింగ్ హోమ్కి తీసుకెళ్ళింది. మీరు రాగానే మిమ్మల్ని అక్కడికి రమ్మని చెప్పింది మమ్మీ అని చెప్పింది. ఆంటీని హాస్పిటల్కి తీసుకెళ్ళి ఎంతసేపు అయింది బేబీ? జారిపోతున్న ధైర్యాన్ని కూడదీసుకుంటూ అడిగాడు రాజేష్. గంట అవుతుంది అంకుల్, మీరు త్వరగా వెళ్ళండి. ఇప్పుడే వెళుతున్నా బేబీ అంటూనే స్కూటర్ స్టార్ట్ చేశాడు రాజేష్. రాజేష్ 15 రోజుల క్రితమే హైదరాబాద్ నుంచి ట్రాన్స్ఫర్ మీద విజయవాడ వచ్చాడు. ఇంకా విజయవాడలో వీధులన్నీ పూర్తిగా తెలియవు రాజేష్కు. విజయా నర్సింగ్ హోమ్ వెతుక్కుంటూ వెళ్లేసరికి 1/2 గంట పట్టింది. గేటు బయట స్కూటర్ ఆపి లోపలికి వెళ్ళాడు. గదిలో నుంచి బయటికి రాబోతున్న బేబీ వాళ్ళ అమ్మగారిని చూసి ఆ గదిలోకి వెళ్ళాడు రాజేష్. మంచం మీద స్పృహ లేకుండా పడుకుని ఉంది వాణి. డాక్టర్ గారు ఏమన్నారు? వాణిని పరీక్ష చేశారా? ఏం బయలులేదని చెప్పారా? ఆదుర్తగా ప్రశ్నల వర్షం కురిపించాడు రాజేష్. ఇంతకుముందే డాక్టర్ గారు పరీక్ష చేసి ఇంజెక్షన్స్ ఇచ్చి వెళ్లారు. జ్వర తీవ్రతతో అలా మగతగా ఉంది, ఏం భయం లేదన్నారు అని చెప్పింది బేబీ అమ్మగారు కమల. సమయానికి వాణిని హాస్పిటల్కి తీసుకొచ్చారు. థ్యాంక్స్ అండి. 4 గంటల టైంలో వాణికి జ్వరం బాగా ఎక్కువైంది. ఆ కంగారులో మీకు ఫోన్ చేయాలనే ఆలోచన కూడా రాలేదు నాకు. ఈ నర్సింగ్ హోమ్ మా ఫ్యామిలీ డాక్టర్ గారిది. వెంటనే వాణిని ఇక్కడికి తీసుకొచ్చాను. 2 రోజుల నుంచి జ్వరంగా ఉంటోంది వాణికి. మామూలు జ్వరమేగా తగ్గిపోతుందిలే అనుకుని ఆఫీస్కి వెళ్ళాను. ఇంటికి రాగానే ఈ విషయం బేబీ చెప్పింది. వెంటనే ఇక్కడికి వచ్చాను. ఇక నేను ఇంటికి వెళ్తానండి. బేబీ వాళ్ళ నాన్నగారు కూడా ఊళ్ళో లేరు. చీకటి పడింది, బేబీ భయపడుతోందేమో. నేను వెళ్ళి బేబీని తీసుకుని 1 గంటలో వస్తానంది కమల. అలాగేనండి అన్నాడు రాజేష్. కమల వెళ్ళింది. వాణి మంచానికి దగ్గరగా కుర్చీ లాక్కుని కూర్చున్నాడు. వాణి మగతగా నిద్రపోతోంది. కుర్చీలో వెనక్కి వాలి కళ్ళు మూసుకున్నాడు రాజేష్. సార్ అన్న పిలుపుకి ఉలికిపాటుగా కళ్ళు తెరిచాడు రాజేష్. ఎదురుగా స్టాఫ్ నర్స్ నిల్చుని ఉంది. 5 నిమిషాలు మీరు బయటకు వెళ్ళండి, డాక్టర్ గారు పేషెంట్ను చూడటానికి వస్తున్నారు. డాక్టర్ గారు వచ్చినప్పుడు ఇక్కడ మగవాళ్ళు ఉండటానికి వీల్లేదు. అలాగా అంటూ గదిలో నుంచి బయటికి వచ్చి వరండా చివరికి వెళ్ళి నుంచున్నాడు రాజేష్. ఆ వరండాకు ఆనుకుని దాదాపు 20 గదులు ఉన్నాయి. అన్ని గదుల్లోనూ పేషెంట్స్ ఉన్నారు. హాస్పిటల్ వాతావరణాన్ని పరిశీలిస్తూ ముందుకు నడుస్తున్నాడు రాజేష్. 4 వైపులా చుట్టూ పెద్ద ప్రహరీ గోడ. ఒకవైపున గోడకు పెద్ద గేటు. ఆ కాంపౌండ్లో 2 బిల్డింగ్లు ఉన్నాయి. ఒక బిల్డింగ్ 20 చిన్న గదులతో పేషెంట్స్ ఉండడానికి వీలుగా కట్టబడి ఉంది. ప్రతి గదిలోనూ పేషెంట్కు ఒక మంచం. ఆ మంచాలకి దగ్గరగా చిన్న ఇనప ఉయ్యాల, ఒక ఫేమ్ కుర్చీ ఉన్న బీరువా ఉన్నాయి. పేషెంట్స్ ఉండే బిల్డింగ్కు ఎదురుగా మరో బిల్డింగ్ ఉంది. డాక్టర్ గారి కన్సల్టింగ్ రూమ్ ఆ బిల్డింగ్లో వరండాకు పక్కగా ఉంది. వరండాలో ఉన్న బెంచీల నిండా పేషెంట్స్ కూర్చుని ఉన్నారు. ఆ కాంపౌండ్లో ఉన్న ఖాళీ స్థలం అంతా రకరకాల పూల మొక్కలతో నిండి ఉంది. వాతావరణం ప్రశాంతంగా ఉంది. పరిసరాలను పరిశీలిస్తూ వస్తున్న రాజేష్ ఎదురుగా స్టెతస్కోప్ పట్టుకుని వస్తున్న డాక్టర్ను చూసి కరెంట్ షాక్ తిన్న మనిషిలా చలనం లేకుండా కొయ్యబారిపోయాడు. అతడి మెదడు ఆలోచించడానికి కూడా శక్తి లేనట్టుగా ముద్దుబారిపోయింది. రాజేష్ను చూసిన డాక్టర్ ఏమీ గమనించినట్టుగా తల వంచుకుని రాజేష్ ముందు నుంచే తన కన్సల్టింగ్ రూమ్ వైపు వెళ్ళింది. ఆ షాక్ నుంచి తేరుకోవడానికి రాజేష్కి 10 నిమిషాలు పట్టింది. నిద్రలో నడుస్తున్న మనిషిలా నడుస్తూ వచ్చి వాణి ఉన్న గదిలో కూర్చున్నాడు. పైన తిరుగుతున్న సీలింగ్ ఫ్యాన్ కంటే వేగంగా తిరుగుతున్నాయి అతని మనసులోని ఆలోచనలు. ఒకనాడు నన్ను ప్రాణానికి ప్రాణంగా ప్రేమించి నన్ను మోసం చేసి వెళ్ళిన ఆ లలిత, ఈ డాక్టరు ఒకరేనా? ఈ డాక్టరే లలిత అయితే నన్ను చూసి కూడా చూడనట్టుగా ముఖం తిప్పుకుని ఎందుకు వెళ్ళిపోతుంది? ఒకవేళ నన్ను గుర్తుపట్టలేదా, లేక గుర్తుపట్టినా గతాన్ని గుర్తు తెచ్చుకోవడానికి ఇష్టం లేక నన్ను గుర్తుపట్టనట్టుగా వెళ్ళిపోయిందా అన్న ప్రశ్నలు అతని మనసును వేధిస్తున్నాయి. తన అనుమానం నిజమా కాదా అని తేల్చుకోవడానికి గదిలో నుంచి బయటికి వచ్చి వరండాలో నిల్చున్నాడు రాజేష్. అదే సమయంలో కన్సల్టింగ్ రూమ్లో నుంచి వార్డు వైపు రాబోతున్న డాక్టర్ వరండాలో నిల్చుని ఉన్న రాజేష్ని చూసి వార్డు వైపు రాకుండా వెనక్కి వెళ్ళి తన కన్సల్టింగ్ రూమ్లో కూర్చుంది. ఆ రూమ్లోకి వెళ్దామా వద్దా అని ఆలోచిస్తూ అక్కడే నిల్చున్నాడు రాజేష్. అదే ముఖం, అవే కళ్ళు, అదే నడక. నా కళ్ళు నన్ను మోసం చేయలేవు, సందేహం లేదు. ఈవిడ లలితే నన్ను గుర్తుపట్టింది. నా ఎదురు పట్టడానికి ధైర్యం చాలక వార్డు వైపు రాబోయి నన్ను చూసి కలవరపడి తన కలవరపాటును కప్పిపుచ్చుకోవడానికి వార్డు వైపు రాకుండా తన రూమ్లోకి వెళ్ళింది అనుకున్నాడు రాజేష్. ఇంతలో ఒక కారు వచ్చి వరండా ముందాగింది. అందులో దిగిన ఆడవాళ్లు ఆ రూమ్లోకి వెళ్లారు. రాజేష్ మళ్ళీ వచ్చి గదిలో కూర్చున్నాడు. ఆలోచనలతో అతని తల వేడెక్కింది. లలిత రూపం అతని కళ్ళల్లో కదలాడింది. అతని మనసు గతం వైపు పరిగెత్తింది.
చిన్నతనంలోనే తల్లి తండ్రిని కోల్పోయి మేనమామ రాఘవరావు గారింటికి చేరుకున్నాడు రాజేష్. రాఘవరావు గారు ఆ ఊరి ఎలిమెంటరీ స్కూల్ హెడ్ మాస్టర్గా పనిచేస్తున్నారు. ఆ ఉద్యోగం తప్ప ఆస్తిపాస్తులే లేవు ఆయనకు. ఆయనకొక్కతే కూతురు వాణి, ఆయన భార్య అన్నపూర్ణ. రాజేష్ ఆయన అక్కగారి కొడుకు కావటం, తనకి కొడుకులు లేకపోవటం వలన రాఘవరావు గారు ఆయన భార్య కూడా రాజేష్ను కన్నబిడ్డ కంటే ఎక్కువగా చూసుకునేవారు. ఆయన సంపాదనతో వాళ్ళ కుటుంబం లోటు లేకుండా జరుగుతోంది. రాఘవరావు గారికి సొంత ఇల్లు, చిన్న పెంకుటిల్లు ఉంది. పుట్టిన ఊరు, ఉద్యోగం చేస్తున్న ఊరు కూడా అదే కావటం వలన ఆ ఊరి వాళ్ళందరూ రాఘవరావు గారిని చాలా గౌరవంగా చూస్తారు. ఆ ఊరి పంచాయతీ ప్రెసిడెంట్ రాజశేఖరం గారు, ఆయన ఆ ఊరికి మకుటం లేని మహారాజు. 20 సంవత్సరాలుగా ఆయన తన ప్రెసిడెంట్ పదవిని నిలబెట్టుకుంటూ వస్తున్నారు. ఆయనకొక్కతే కూతురు లలిత. ఆయనకున్న 100 ఎకరాల మాగాణి పొలానికి, 25 ఎకరాల కొబ్బరి తోటకు, ఉంటున్న లంకంత బేడకు వారసురాలు లలిత. లలిత వాణి ఒకే వయసు వాళ్ళు కావటం వల్ల లలిత తరచుగా వాణి కోసం రాఘవరావు గారి ఇంటికి వచ్చేది. లలిత కంటే 5 సంవత్సరాలు పెద్ద రాజేష్. ఆయన ముగ్గురు చిన్నతనం నుంచి కలిసిమెలిసి పెరిగారు. రాజేష్ హై స్కూల్ చదువు పూర్తి చేసి ఆ ఊళ్ళోనే ఉన్న కాలేజీలో చేరాడు. వాణి లలిత హై స్కూల్ చదువులోకి వచ్చారు. కాలచక్రం ఎవరి కోసమూ ఆగదు. ఎవరు ఏడ్చినా, ఎవరు నవ్వినా తనకు సంబంధం లేనట్టుగా క్రమం తప్పకుండా దాని పని అది నిర్వర్తిస్తూనే ఉంటుంది. ఎప్పుడూ చలాకీగా ఉంటూ తను నవ్వుతూ ఎదుటివాడిని నవ్వించే లలిత అంటే చాలా ఇష్టం రాజేష్కు. వయస్సు ఎదుగుతున్న కొద్దీ లలిత మీద ఉన్న అభిమానం రాజేష్ మనసులో ప్రేమగా మారింది. ఎప్పుడూ తన మనసులోని భావాన్ని బయటకు వ్యక్తం చేసేవాడు కాదు రాజేష్. లలిత లంగా ఉనీలతో పాటు అప్పుడప్పుడు చీరలు కూడా కట్టుకోవడం మొదలుపెట్టింది. వయసు తెచ్చిన వంపు సొప్పులతో మెరుపు తీగలా ఉండే లలిత రూపం ప్రతిక్షణం రాజేష్ కళ్ళల్లో కదలాడుతూనే ఉంటుంది. లలిత వాణి 10th చదువుతున్నప్పుడు రాజేష్ బీఎస్సీ సెకండ్ ఇయర్లోకి వచ్చాడు. కాలేజీ నుంచి రాగానే వాణి లలిత ఆడుకుంటూ ఉంటే చూస్తూ కూర్చునేవాడు రాజేష్. లలిత ఎదురుగా ఉన్నంతసేపు లలిత దగ్గర నుంచి కదిలేవాడు కాదు. పరీక్షల టైం అయినా సరే లలిత ఎదురుగా ఉంటే పుస్తకం ముట్టుకునేవాడు కాదు. చిన్నతనం నుంచి ముగ్గురు కలిసి పెరగటం వల్ల ఏ టైంలో రాజేష్ లలిత వాళ్ళ ఇంటికి వెళ్ళినా రాజేష్కి ఎవరు అభ్యంతరం చెప్పేవాళ్ళు కాదు. తల్లి తండ్రి లేని రాజేష్ అంటే లలిత వాళ్ళ అమ్మగారికి కూడా ఎంతో జాలి. రోజు లలితతో పాటు రాజేష్ కూడా ప్రేమగా టిఫిన్ పెట్టేది, ఆప్యాయంగా మాట్లాడేది. లలితను చూడాలనిపిస్తే ఏదో ఒక వంక పెట్టుకుని వాళ్ళింటికి వెళ్ళి లలితను చూసి వచ్చేవాడు. లలిత వాళ్ళ మేడకు ఎదురుగా ఉంటుంది, రాఘవరావు గారి పెంకుటిల్లు. అందువల్ల వాళ్ళెంత చనువుగా ఉంటున్నా పెద్దవాళ్ళు పట్టించుకునేవాళ్ళు కాదు. వాణి లలిత కాలేజీలో చేరారు. ముగ్గురు కాలేజీ నుంచి రాగానే లలిత వాళ్ళ మేడ ముందు ఆరుబయట లాన్లో కూర్చుని గంటల ధరబడి కబుర్లు చెప్పుకునేవాళ్ళు. పరీక్ష టైం అయితే ముగ్గురు ఒకే గదిలో కూర్చుని చాలా పొద్దుపోయే వరకు చదువుకునేవాళ్ళు. వాణికి లలితకి అర్థం కాని పాఠాలు రాజేష్ చెప్పేవాడు. చదువు విషయంలో లలిత ఎంత చురుకైనదో వాణి అంత మొద్దు. రాజేష్ ఎంతో శ్రద్ధ తీసుకుంటే గాని పొటాపొటీ మార్కులతో వాణి 10th పాస్ అవ్వగలిగింది. ఇంటర్ మొదటి సంవత్సరం పరీక్ష తప్పి వాణి చదువు మీద ఇంట్రెస్ట్ లేదు, నేను చదవను అని కాలేజీ మానేసింది. ఇష్టం లేకుండా చదివించడం ఎందుకని రాఘవరావు గారు కూడా వాణిని చదువుకోమని బలవంతం చేయలేదు. లలిత ఇంటర్ 2వ సంవత్సరంలోకి వచ్చింది. రాజేష్ బీఎస్సీ చివరి సంవత్సరం చదువుతున్నాడు. అలా మార్పు లేకుండా జరిగిపోతున్నాయి రోజులు. ఇప్పుడు వాణి వాళ్ళ మధ్య లేకపోవటం వలన రాజేష్ లలితల మధ్య చనువు పెరిగింది. కాలేజీ అయిపోగానే రాజేష్ లలిత మాట్లాడుకుంటూ కూర్చున్నా వాళ్ళ మధ్యకు వాణి వచ్చేది కాదు. అన్నపూర్ణమ్మగారి ఆరోగ్యం దెబ్బతినటంతో ఇంటి పనులు, వంట పనులతోనే వాణికి రోజంతా సరిపోతోంది. రాజేష్ లలితను ఎంతగా ప్రేమిస్తున్నా ఆ భావాన్ని బయటకు వ్యక్తం చేయాలంటే భయంగా ఉంది. తనకు లలితకు మధ్య ఉన్న అంతస్తులనే అడ్డుగోడను దాటుకుని లలితను చేరుకోవడం కష్టమని రాజేష్కు తెలిసినా లలిత మీద నుంచి మనసు మార్చుకోలేక లలిత రూపాన్ని మనసులో నిలుపుకుని మూగగా ఆరాధిస్తున్నాడు. ఒకరోజు కాలేజీ అయిపోయిన తర్వాత కాలేజీ గేటు దగ్గర నిలబడి తన ఫ్రెండు చెల్లెలతో మాట్లాడుతూ నిలుచున్నాడు రాజేష్. లలిత చాలాసేపటి నుంచి తనను గమనిస్తుందన్న విషయం రాజేష్కు తెలియదు. 10 నిమిషాల తర్వాత తన ఫ్రెండ్ చెల్లెల్ని రిక్షా ఎక్కించి ఇంటివైపు నడవబోయాడు రాజేష్. అప్పటి వరకు రాజేష్ను గమనిస్తూ నిలుచున్న లలిత సుడిగాలిలా రాజేష్ దగ్గరికి వచ్చింది. రాజేష్, నీతో మాట్లాడాలి, అలా కాలం వైపు వెళ్దాన్రా అంది. ఇంటి దగ్గర కూర్చుని మాట్లాడుకోవచ్చుగా, ఆ విషయం నాకు తెలుసు, కోపంగా అంది లలిత. లలిత ముఖంలోకి చూసిన రాజేష్ ఇంకేమీ అనలేక మౌనంగా లలితను అనుసరించాడు. ఇద్దరు కొంత దూరం నడిచి కాలువ గట్టు మీద కూర్చున్నారు. నీరెండ కాంతిలో ప్రకృతి బంగారు మేలుముసుగు ధరించినట్టుగా ఉంది. కాలువలో నీరు తక్కువగా ఉండటం వలన కాలువలోని చిన్న చిన్న చేపపిల్లలు అందంగా అటు ఇటు ఎదుతూ చూడటానికి ఆకర్షణీయంగా కనిపిస్తున్నాయి. ఏదో మాట్లాడాలని ఇక్కడి వరకు తీసుకువచ్చి మౌనంగా కూర్చున్నావేం లలిత? కాలేజీ దగ్గర నీతో మాట్లాడిన అమ్మాయి ఎవరు? మా ఫ్రెండ్ చెల్లెలు. ఆ అమ్మాయితో మాట్లాడితే లలితకి ఎందుకు కోపం వచ్చిందో అర్థం కాక ఆశ్చర్యంగా లలిత ముఖంలోకి చూస్తూ అన్నాడు రాజేష్. ఎంత ఫ్రెండ్ చెల్లెలైతే మాత్రం?
అంతసేపు నిలబడి మాట్లాడాలా? మా ఫ్రెండ్కి 2 రోజుల నుంచి జ్వరం వస్తుందట. ఆ విషయమే చెప్తూ నిల్చుంది. ఆ ఒక్క మాట చెప్పడానికి అర్ధగంట టైం పడుతుందా? నేను అర్ధగంట మాట్లాడానా? హాస్యంగా నవ్వుతూ అన్నాడు రాజేష్. నేను మీరిద్దరూ మాట్లాడుకుంటుంటే నిమిషాలు లెక్క పెట్టుకుంటూ నిల్చున్నాను. నువ్వు అలా నిమిషాలు లెక్క పెట్టుకుంటూ నిల్చున్నావని నాకు తెలియదు. లేకపోతే 2 నిమిషాలలో అమ్మాయిని పంపించి నీ దగ్గరికి వచ్చేవాడిని. చిలిపిగా కళ్ళలోకి చూస్తూ నవ్వుతూ అన్నాడు రాజేష్. కోపంగా చూసింది అతని వైపు లలిత. ఎందుకు అలా నవ్వుతావు? నీ కోపం చూస్తుంటే నాకు నవ్వొస్తోంది. అయినా నేను మా ఫ్రెండ్ చెల్లెలతో ఎంతసేపు మాట్లాడితే మాత్రం నీకొచ్చిన నష్టమేంటి? నా ఎదురుగా నువ్వు మరో అమ్మాయితో మాట్లాడితే నేను సహించలేను. నువ్వు నవ్వుతూ ఆవిడగారితో మాట్లాడుతూ నిల్చుంటే నాకెంత ఏడుపు వచ్చిందో తెలుసా? పొంగబూతితో అంది లలిత. అమ్మాయిలు అబ్బాయిలు ఒకే కాలేజీలో కలిసి చదువుకుంటున్నప్పుడు ఒకరితో ఒకరు మాట్లాడుకోకుండా ఎలా ఉంటారు? చదువుకుంటే మాత్రం నీకు అమ్మాయిలతో మాట్లాడాల్సిన అవసరమేముంది? మాట్లాడితే తప్పే ఉంది. చెప్పానుగా నేను సహించలేనని. అదే నేను అడుగుతున్నాను. నేను అమ్మాయిలతో మాట్లాడితే నువ్వెందుకు సహించలేవు? ఎందుకో నీకు తెలియదా? తెలిస్తే నిన్నెందుకు అడుగుతాను? ఆ మాటకు రాజేష్ కళ్ళలోకి ఏదో వెతుకుతున్నట్టుగా చూసింది లలిత. ఆ చూపును అర్థం చేసుకున్న రాజేష్ తనలో తను నవ్వుకున్నాడు. నిన్ను నేను ప్రేమిస్తున్నాను. అందుకే మరో అమ్మాయి వైపు నువ్వు చూడటం కూడా నేను సహించలేను. సిక్కుతో తల వంచుకుని అంది లలిత. ఆ మాటకు సంతోషం వెలువలా పొంగింది రాజేష్ మనసులో. ప్రపంచంలో తనంత అదృష్టవంతులు మరొకళ్ళు ఉంటారు అన్నంత ఆనందంగా ఉంది అతనికి. అయినా తన మనసులో రేగుతున్న భావాలు ముఖంలోకి కనిపించనీయకుండా జాగ్రత్త పడుతూ అలాగా అన్నాడు, ఏమీ తెలియనట్టుగా నవ్వుతూ. నేను నిన్ను ప్రేమిస్తున్నానన్న విషయం నీకుగా నువ్వు తెలుసుకుంటావని ఇన్ని రోజుల నుంచి ఎదురు చూశాను. నువ్వు ఒక బుద్ధావతారానివి. ఎంతసేపు నీ పుస్తకాలు నీ చదువు తప్ప నీకు ఇంకేమీ పట్టదు. నాతో జోక్ చేస్తున్నావా లలిత? ఇలాంటి విషయాలు జోక్గా మాట్లాడతారా? నువ్వు నన్ను ప్రేమిస్తున్నావా? ఇంకా నమ్మలేకపోతున్నావా? లలిత, నా స్థితిగతులన్నీ నీకు తెలుసు. నాలో ఏం చూసి ప్రేమిస్తున్నావు? నీ స్థితిగతులు చూసి, నీ అందాన్ని చూసి నేను నిన్ను ప్రేమించడం లేదు. ఎందుకంటే అన్ని విషయాలలో నేను నీకంటే పయ్యంతస్తులో ఉన్నదాన్ని. నీలో ఉన్న మంచి మనసును చూసి, ఏ పరిస్థితులతోనూ చెక్కు చెదరని నీ వ్యక్తిత్వాన్ని చూసి మాత్రమే నిన్ను ప్రేమిస్తున్నాను. మనిషికి సమాజంలో విలువను పెంచేవి అవి రెండూ కాదు. సమాజాన్ని గురించి నేను ఆలోచించను. నువ్వు సమాజాన్ని గురించి ఆలోచించకపోయినా సమాజం నిన్ను గురించి ఆలోచిస్తుంది. అటువంటి విషయాలు నాకు అనవసరం. లలిత, నువ్వు లక్షాధికారి రాజశేఖరం గారి ఏకైక కూతురువు. నేను ఆస్తి అంతస్తులేని ఒక సామాన్య మనిషిని. నువ్వు నన్ను ప్రేమించినంత సులభంగా మన పెళ్లి జరగదు. నీటిలోని కలువ ఎంత ప్రయత్నించినా నింగిలోని జాబిరిడి అందుకోలేదు. నీకు నాకు నింగికి నేలకు ఉన్నంత తేడా ఉంది. నీ ముఖం మీద నేల మీద మొలిచినట్లు మొక్కలు, నా ముఖం మీద నింగిలో మెరుస్తున్నట్టు నక్షత్రాలు మెరవడం లేదు. లలిత, నీకు వయసు ఎదిగినంతగా మనసు ఎదగలేదు. ఊహకు వాస్తవానికి చాలా తేడా ఉంటుంది. ఒక్కగానొక్క కూతురువని మీ నాన్నగారు నీ మీద ఎన్నో ఆశలు పెంచుకుని ఉండవచ్చు. నిన్ను జమీందారు ఇంటి కోడల్ని చేయాలని ఆయన కలలుకంటూ ఉంటారు. నాలాంటి సామాన్యుడిని ఆయన అల్లుడిగా ఊహించరు కూడా ఊహించలేరు. ఒక విషయం సూటిగా చెప్పు, నువ్వు నన్ను ప్రేమిస్తున్నావా లేదా? నిన్ను ఎంతగా ప్రేమిస్తున్నానో చెప్పటానికి నాకు మాటలు చాలవు. కొన్ని కొన్ని విషయాలను మాటల్ని బట్టి కాకుండా చేష్టల్ని బట్టి అర్థం చేసుకోవాలి. నువ్వు నిజంగా నన్ను ప్రేమిస్తే ఎందుకు అలా మాట్లాడతావు? ఆడపిల్లనైనా నాకుగా నేను కోరి నీ దగ్గరికి వచ్చానా నా ఇంత తిరస్కారం? లలిత, నేను నిన్ను నిజంగా మనస్పారా ప్రేమించాను. కాబట్టి నాలాంటి అనామకుడిని పెళ్లి చేసుకుని నువ్వు సుఖపడలేవని, నా ప్రేమను ఇంతకాలం నీ ముందు వ్యక్తం చేయలేకపోయాను. నువ్వు నీ అంతస్తుకు తగిన వ్యక్తిని పెళ్లి చేసుకుని సుఖంగా ఉండాలని మనసారా కోరుకుంటున్నాను. ఏ సినిమాలో డైలాగో ఇది? చాలా బాగుంది. నేను నవ్వులాటగా మాట్లాడేంది లలిత, నిజం చెప్తున్నాను. అయిపోయిందా నువ్వు చెప్పదలుచుకున్నదంతా? ఆవేశపడకుండా నేను చెప్పింది అర్థం చేసుకోవడానికి ప్రయత్నించు. నిన్ను బాగా అర్థం చేసుకున్నాను నువ్వు పిరికివాడివని. అది పిరికితనం కాదు. ఇప్పుడు నేనేం చెప్పినా నీకు అర్థం కాదు, వెళదాం పదా అన్నాడు రాజేష్. లలిత అలాగే కూర్చుంది. కోపంతో అంతకు మించిన ఉక్రోషంతో లలిత ముఖం ఎర్రగా కందిపోయింది. లలితను దగ్గరికి తీసుకుని గుండెలకి హత్తుకుని సున్నాలా చుట్టిన లలిత పుంగభూతిపై ముద్ద పెట్టుకోవాలన్నంత ఆవేశం వచ్చింది రాజేష్కు. అతి కష్టం మీద తనను తాను నిగ్రహపరుచుకున్నాడు. లలితకు తన చుట్టూ ఆశలు పెంచుకునే అవకాశాన్ని ఇవ్వకూడదని దూరంగా ఉన్నాడు. నన్ను ప్రేమించానంటావు, అందుకే దూరంగా ఉంటావు. ఏమిటో నీ మాటలు నాకేం అర్థం కావటం లేదు. ఇంటికెళ్ళి రాత్రంతా తేరిగ్గా ఆలోచించుకో. ఇంకా ఆలస్యం చేశావంటే నిన్నెవరూ ఎత్తుకుపోయారని మీ నాన్నగారు పోలీసు రిపోర్ట్ ఇస్తారు. ఇక వెళదాంలే అంటూ లేచాడు రాజేష్. తప్పనిసరి అయి అతన్ని అనుసరించింది లలిత. రోజులు గడిచే కొద్దీ లలితకు రాజేష్ ఎంత దూరంగా ఉండాలని ప్రయత్నిస్తున్నాడో, లలిత అంత దగ్గర అవ్వాలని ప్రయత్నిస్తోంది. రాజేష్ బీఎస్సీ పూర్తి చేసి ఉద్యోగాన్వేషణలో ఉన్నాడు. కాలేజీకి సెలవులు కావటం వల్ల లలిత కూడా రోజంతా ఇంటి దగ్గరే ఉంటోంది. పగలు ఎక్కువ టైము రాజేష్ లలిత వాళ్ళ ఇంటి దగ్గరే గడుపుతున్నాడు. ఇంటికెళ్ళిన 10 నిమిషాలకే ఏదో పని కల్పించుకుని రాజేష్ దగ్గరికి వస్తుంది లలిత. ఇంట్లో వాళ్ళు తనను ఎక్కడ అనుమానిస్తారో అన్న భయంతో ఇంట్లో ఉన్నప్పుడు లలితతో ముక్తసరిగా మాట్లాడుతూ ఉంటాడు. అన్నపూర్ణమ్మ గారి ఆరోగ్యం రోజురోజుకు క్షీణించిపోతోంది.
ఎన్ని మందులు వాడినా ప్రయోజనం లేకపోయింది. సంవత్సరం రోజులు మంచంలో ఉండి మృత్యువుతో పోరాడి అలసిపోయి ఒకనాటి రాత్రి శాశ్వతంగా కన్ను మూసింది. 40 సంవత్సరాలు తన జీవితాన్ని కష్టాలలో సుఖాలలో పంచుకున్న భార్య మరణంతో రాఘవరావు గారు దిగులుతో మంచం పట్టారు. ఆయన కోలుకోవటానికి 2 నెలలు పట్టింది. కూతురు కోసం ఆయన తన బాధను తనలో దాచుకుని పైకి గంభీరంగా ఉంటున్నారు. రాజేష్ డిగ్రీ తీసుకుని కూడా 4 నెలలు అయింది. ఉద్యోగం దొరకలేదు. ఈలోగా రాఘవరావు గారు రిటైర్ అయ్యారు. తనకు ఉద్యోగం దొరకకపోతే కుటుంబం గడిచేదెల్లా అని దిగులు పట్టుకుంది రాజేష్కు. ఆరోగ్యం బాగాలేదని ట్యూషన్స్ పెట్టుకోవద్దని రాజేష్ ఎంత చెప్పినా వినకుండా నీకు ఉద్యోగం దొరికిన తర్వాత ట్యూషన్స్ చెప్పడం మానేస్తానంటూ 10 మంది పిల్లలకు ట్యూషన్స్ చెప్పడం మొదలుపెట్టారు రాఘవరావు గారు. కాలేజీలు తెరిచిన టైంలో లలితకు టైఫాయిడ్ రావటం వలన ఆ సంవత్సరం కాలేజీలో చేరలేదు లలిత. వాణి అంతకుముందు రాజేష్ మీద ఎలాంటి భావం వ్యక్తం చేయకపోయినా ఇప్పుడిప్పుడు రాజేష్ తనకు కాబోయే భర్త అన్న విధంగా ప్రవర్తిస్తోంది. అన్నపూర్ణమ్మగారు చనిపోయిన తర్వాత వాణి భోజనం నిద్ర మానేసి ఏడుస్తూ కూర్చుంటే వాణిని చిన్ని పాపైలా బ్రతిమాలి అన్నం కలిపి వాణికి గోరుముత్తలు తినిపించాడు రాజేష్. తల్లిని పోగొట్టుకున్న వాణిని ఓదార్చటం నా బాధ్యత అనుకున్నాడు. కానీ ఆ ఓదార్పును వాణి మరో విధంగా అర్థం చేసుకుందన్న విషయం రాజేష్కు తెలియదు. అన్నపూర్ణమ్మగారు చనిపోయిన దగ్గర నుంచి రాజేష్కు స్నానానికి వేడినీళ్లు పెట్టడం, వంట చేసి దగ్గర కూర్చుని వడ్డించటం, అతని బట్టలు ఉతికి ఇస్త్రీ చేయించటం, ఇలా అన్ని పనులు వాణియే చేసింది. రాజేష్ పనులు చేయటం, అతనికి కావలసినవి అందించటంలో ఎంతో ఆనందాన్ని తృప్తిని పొందేది వాణి. రాఘవరావు గారు మారుతున్న కాలానికి అనుగుణంగా మారే మనిషి. వాణికి రాజేష్కు పెళ్లి చేసి తన బాధ్యత తీర్చుకోవాలని ఉన్నా రాజేష్ మనసు తెలుసుకోకుండా నిన్ను నేను పెంచాను కాబట్టి నువ్వు నా కూతుర్ని పెళ్లి చేసుకోవాలి అన్న ధోరణిలో మాట్లాడలేక పెళ్లి విషయం రాజేష్తో మాట్లాడకుండా మౌనంగా ఉంటున్నారు. వాణి చూపుల్లోనూ మాటల్లోనూ రాజేష్ మీదున్న ప్రేమను అతని ముందు వ్యక్తం చేస్తున్నా అదేమీ గమనించినట్టుగా ఉంటున్నాడు రాజేష్. తను నవ్వుతూ చనువుగా మాట్లాడితే వాణి ఇంకా తన మీద ప్రేమను పెంచుకుంటుందని, అవసరమైతే తప్ప వాణితో మాట్లాడటం లేదు, పగలంతా ఏం పని లేకపోయినా ఇంటికి రాకుండా బయటే తిరుగుతూ ఉంటాడు. ఇప్పుడు లలిత వాణి పెద్దవాళ్ళు కావటం వలన అంతకుముందులా ఒకరికొకరు రాకపోకలు తగ్గించారు. 2-3 రోజులకు ఒకసారి కలుసుకుని మాట్లాడుకుంటూ ఉంటారు. లలిత రాజేష్ ప్రేమించుకుంటున్నారనే విషయం వాణికి తెలియదు. ఇంట్లో అంత జాగ్రత్తగానూ ఉంటాడు రాజేష్. వాణికి ఇప్పుడు అసలు తీరటం లేదు. ఇంటి పనులు వంట పనులు కాక ఇంటి చుట్టూ ఉన్న ఖాళీ స్థలంలో రకరకాల కూరగాయల పాదులు పెంచుతూ కూరగాయలు కొనటం మానేసింది. కాస్త ఖాళీ దొరికితే చాలు, ఆ కూరగాయ పాదుల్లో కలుపు మొక్కలు ఏరుతూనో పాదుల్లో నీళ్లు పోస్తూనో గడుపుతుంది. అందువల్ల లలితతో కూడా ఎక్కువగా గడపలేకపోతోంది. రాజేష్ ఇంట్లో ఉన్నంతసేపు అతనికి ఏమవసరం అవుతుందో అని అతని చుట్టూనే తిరుగుతుంది. అతను బయటకు వెళ్లడం దగ్గర నుంచి మళ్ళీ తిరిగి ఇంటికి వచ్చే వరకు అతని కోసం ఎదురుచూస్తూ కూర్చుంటుంది. ఒక్కరోజు తిరిగి తిరిగి రాజేష్ ఇంటికి వచ్చేసరికి టైం 10:00 అవుతోంది. అప్పటి వరకు తను కూడా భోజనం చేయకుండా రాజేష్ కోసం ఎదురుచూస్తూ కూర్చుని అతను భోజనం చేసిన తర్వాత అతని పక్కపరిచి అప్పుడు తను భోజనం చేస్తుంది. ప్రతిరోజు పేపర్లో ప్రకటించిన ఉద్యోగాలన్నిటికీ అప్లై చేస్తూనే ఉన్నాడు రాజేష్. లలిత విషయం రామనాథం గారితో చెప్పాలని ఎప్పటికప్పుడు అనుకుంటూనే చెప్పడానికి ధైర్యం చాలక ఊరుకుంటున్నాడు రాజేష్. ఆ రోజు ఆదివారం లలిత దగ్గరికి వచ్చాడు రాజేష్. రాజేష్ వచ్చేసరికి లలిత లాన్లో కూర్చుని ఎవరితోనో మాట్లాడుతోంది. రాజేష్ను చూసి, రా రాజేష్ కూర్చో, ఇతను మా బావగిరి అంటూ అక్కడ కూర్చున్న అతన్ని రాజేష్కు పరిచయం చేసింది లలిత. నమస్తే అన్నాడు రాజేష్. ఇతను మా ఫ్రెండ్ రాజేష్ అంటూ గిరికి పరిచయం చేసింది రాజేష్ను. నమస్తే అన్నాడు గిరి. రాజేష్ వాళ్ళకి ఎదురుగా ఉన్న కుర్చీలో కూర్చున్నాడు. గిరి చూపులతోనే లలిత అందాలను తినేసేలా చూస్తూ మాట్లాడుతుంటే రాజేష్కు ఒళ్ళు మండిపోతోంది. అతన్ని అలా చూస్తూ కూర్చోవటం ముళ్ళ మీద కూర్చున్నట్టుగా ఉంది రాజేష్కు. అయినా సభ్యత కోసం ముఖాన నవ్వు పులుముకుని అప్పుడప్పుడు వాళ్ళ సంభాషణలో తను కూడా పాల్గొంటూ కూర్చున్నాడు. లలిత అతనితో నవ్వుతూ మాట్లాడటం సహించలేకపోతున్నాడు. ఇక వెళతాను అంటూ లేచాడు రాజేష్. అతనితో పాటు లలిత కూడా లేచి గేటు వరకు వచ్చింది. లలిత, నీకోసం మనం కలుసుకునే చోట ఎదురుచూస్తూ కూర్చుంటాను, త్వరగా రా అంటూ లలితకు మాట్లాడేందుకు అవకాశం ఇవ్వకుండా వేగంగా నడుస్తూ గేటు దాటాడు రాజేష్. లలిత కోసం ఎదురుచూస్తూ కాలగొట్టు మీద కూర్చున్నాడు రాజేష్. నిమిష నిమిషానికి లలిత మీద కోపం అధికమైపోతోంది అతని మనసులో. దాదాపు గంటసేపు ఎదురుచూసిన తర్వాత వచ్చింది లలిత. లలితను చూసినా చూడనట్టుగా ముఖం తిప్పుకున్నాడు రాజేష్. త్వరగారికి ఎందుకో నా మీద అంత కోపం, నవ్వుతూ అంటూ రాజేష్కు దగ్గరగా కూర్చుంది లలిత. లలిత, నీకో బావున్నాడని ఇంతవరకు నాతో ఎందుకు చెప్పలేదు? నువ్వు అడగలేదు, నేను చెప్పలేదు, నవ్వుతూ అంది లలిత. ఇంతకాలం రాని బావా ఇప్పుడెందుకు ఊడిపడ్డట్టు? ఇన్ని రోజుల నుంచి అత్తయ్య వాళ్ళు కుటుంబానికి మా కుటుంబానికి మధ్య రాకపోకలు లేవు. ఏదో కుటుంబ కలహాల మూలంగా ఇంతకాలం ఆ ఇంటి మీద కాకి ఈ ఇంటి మీద వాలేది కాదు. ఈ గిరి మా అత్తయ్యకు ఒక్కడే కొడుకు. 4 రోజుల క్రితమే మెడిసిన్ పూర్తి చేసి అమెరికా నుంచి తిరిగి వచ్చాడు. విరోధంగా ఉన్న 2 కుటుంబాలను కలవటానికి వారధిలా వచ్చాడు. నా అనుమానం అతను వచ్చింది అందుకు కాదనుకుంటాను.
నువ్వు పోలీస్ డిపార్ట్మెంట్లో పనిచేస్తే బాగా రాణిస్తావు. నీకు ప్రతి విషయానికి అనుమానమే. హాస్యంగా నవ్వుతూ అంది లలిత. అది కాదు లలిత, అతనికి నిన్ను పెళ్లి చేసుకోవాలన్న ఉద్దేశం ఉందనుకుంటాను. ఏమో నేను అత్త దూరం ఆలోచించలేదు. మా అత్తయ్యకు డబ్బు మీద వ్యామోహం ఎక్కువ. నన్ను కోడలుగా చేసుకుంటే మా ఆస్తంతా వాళ్ళదవుతుంది కదా. అందుకే కాబోలు నాన్నగారితో ఆలోచించి ఇక్కడ ప్రాక్టీస్ పెడితే బాగుంటుందేమో మాట్లాడి రమ్మని భావన ఇక్కడికి పంపించిందట. ఇక్కడ ప్రాక్టీస్ పెడతాడా? నువ్వు వచ్చే ముందు ఆ విషయమే నాతో మాట్లాడుతున్నాడు. అతనికి కూడా ఇక్కడే ప్రాక్టీస్ పెట్టాలని ఉందట. అందుకు మీ నాన్నగారు ఒప్పుకున్నారా? నాన్నగారి ధోరణి చూస్తుంటే బావ ఇక్కడే ప్రాక్టీస్ పెట్టడానికి కావాల్సిన ఏర్పాట్లు కూడా నాన్నగారే చేసేటట్లున్నారు. మేనర్లు రావటమే తన అదృష్టం అనుకుంటున్నారు. లలిత చెప్పిన విషయాల గురించి ఆలోచిస్తూ మౌనంగా కూర్చున్నాడు రాజేష్. ఏమిటి అంత సీరియస్గా ఆలోచిస్తున్నావు? ఒకవేళ మీ బావ ఇక్కడే ప్రాక్టీస్ పెట్టాడనుకో, అప్పుడెలా? అతను ప్రాక్టీస్ పెడితే మనకే, మనం ఇలా కలుసుకోవడానికి ఎలా వీలవుతుంది? నీకు అన్ని అనుమానాలే. ఇప్పుడు ఎలా కలుసుకుంటున్నామో ఇక ముందు అలాగే కలుసుకుంటాం. నా భయం నీకు అర్థం కావటం లేదు. మన విషయం త్వరగా మా నాన్నగారితో చెప్తాం. ఎంతకాలం ఇలా చాటుమాటుగా కలుసుకుంటాం? అయినా ఒప్పుకోరు. ఒప్పుకోరని తెలుసు, అయినా ఏదో ఒకరోజు మన విషయం ఆయనకి చెప్పక తప్పదు కదా. అన్నిటికీ అంత తొందర అయితే ఎలా? ఆయన కానీ నీ పెళ్లి విషయం నీ ముందు ఎత్తినప్పుడు సమయానుకూలంగా అప్పుడు మన విషయం చెప్పాలి. మాస్టర్ ఒప్పుకుంటారో లేదో మన పెళ్లికి. మావయ్యకి ఎలాగైనా నచ్చ చెప్పి ఒప్పిస్తాను. కానీ వాణిదే నాకు పెద్ద సమస్యగా ఉంది. వాణి నన్ను ప్రేమిస్తోంది. అన్ని విషయాల్లోనూ నేను తన కాబోయే భర్తలన్నట్టుగానే ప్రవర్తిస్తుంది. వాణితోనే నీ విషయం ఎలా చెప్పాలని ఆలోచిస్తున్నాను. నువ్వు ఇలా ఆలోచిస్తూనే ఉండు, ఈలోగా మన ఇద్దరికి పెళ్లి వయసు కూడా దాటిపోతుంది. తెచ్చిపెట్టుకున్న కోపంతో అంది లలిత. సరే, నన్నేం చేయమంటావో చెప్పు. మీరేం చేయనక్కర్లేదు, నేను ఈరోజే మన విషయం అంతా మా నాన్నగారితో చెప్తాను. సరే, నీ ఇష్టం. ఇక వెళదాం. ఇంటి దగ్గర బావ కూడా ఉన్నాడు. బావ కూడా ఉన్నాడంటూ లేచింది లలిత. ఇద్దరం కలిసి వెళ్తే మీ బావ ఏమనుకుంటాడో. ముందు నువ్వు వెళ్ళు, నేను మా ఫ్రెండ్ ఇంటికి వెళ్ళి తర్వాత వస్తాను. నీ ఇష్టం, నేను వెళ్తున్నా అంది లలిత. లలిత పెళ్ళైన తర్వాత కూడా చాలాసేపు ఆలోచిస్తూ ఆ కాలగొట్టు మీద కూర్చున్నాడు రాజేష్. రాజశేఖరం గారు తన పలుకుబడిని ఉపయోగించి వాళ్ల ఊరికే గిరిని గవర్నమెంట్ హాస్పిటల్కు డాక్టర్గా వేయించాడు. గిరి అమ్మా నాన్నగారు 10 సంవత్సరాల తర్వాత రాజశేఖరం గారి ఇంటికి వచ్చి 10 రోజులుండి వెళ్లారు. 2 కుటుంబాల మధ్య ఉన్న కలతలు తొలగిపోయాయి. గిరి లలిత వాళ్ళ ఇంట్లోనే ఉంటున్నాడు. అతని ప్రవర్తించుతున్న తీరును బట్టి, వాళ్ళ అమ్మగారు వచ్చినప్పుడు మాట్లాడిన మాటలను బట్టి తనను గిరికిచ్చి పెళ్లి చేయాలని 2 కుటుంబాల వాళ్ళు అనుకుంటున్నట్లు అర్థం చేసుకుంది లలిత. రోజులు గడుస్తున్న రాజేష్కు మాత్రం ఉద్యోగం దొరకలేదు. కుటుంబం గడవటమే అంతంత మాత్రంగా ఉన్నప్పుడు అందరినీ ఎదిరించి లలితను పెళ్లి చేసుకున్నా పోషించేది ఎలా? ఒకవేళ ఉద్యోగం దొరికిన తర్వాత లలిత పెళ్లి చేసుకుందామంటే అప్పటి వరకు లలితకు పెళ్లి చేయకుండా వాళ్ళ నాన్నగారు ఆగుతారా? ఏం చెయ్యాలి అన్న ఆలోచనలతో రాజేష్ మానసికంగా రోజురోజుకి కుంగిపోతున్నాడు. కాలేజీలో చేరాలంటే ఇంకా 4 నెలలు ఆగాలి. లలిత గిరి ఇంట్లో ఉన్నంతసేపు ఏదో ఒక వంకతో లలితను మాట్లాడిస్తూ లలిత చుట్టూనే తిరుగుతూ ఉంటాడు. ఇంత క్రితంలా రాజేష్ లలిత తరచుగా కాలు ఒడ్డును కలుసుకోవటానికి కూడా వీలు కావటం లేదు. రాజేష్ కాలేజీ నుంచి ఇంటికి వచ్చేసరికి 5 గంటలవుతుంది. ఇంచుమించు అదే టయానికి గిరి కూడా హాస్పిటల్ నుంచి ఇంటికి వచ్చేస్తాడు. ఆదివారం రోజన్నా రాజేష్తో మనసారా మాట్లాడాలని లలిత కాలు ఒడ్డుకు బయలుదేరితే చాలు. గిరి, ఎక్కడికి బయలుదేరావు? ఒంటరిగా ఎందుకు? నేను కూడా రానా అంటూ ప్రశ్నల వర్షం కురిపిస్తాడు. అతను వేసే యక్ష ప్రశ్నలకు సమాధానం చెప్పలేక ఒక్కసారి కాలు ఒడ్డుకి రాజేష్ను కలుసుకోవడానికి వెళ్లటం మానేస్తుంది లలిత. ఆ రోజు గిరి వాళ్ళ ఊరు హైదరాబాద్ వెళ్ళాడు. ఆదివారం కావటం వల్ల రాజేష్ కూడా కాలేజీ లేదు. 4 గంటల టైంలో రాజేష్ను కలుసుకోవడానికి వచ్చింది లలిత. అప్పటికే అక్కడికి వచ్చి లలిత కోసం ఎదురు చూస్తూ కూర్చున్నాడు రాజేష్. ఆకుపచ్చని చీరలో పైరు చీరల మధ్య లలిత వనదేవతలా కనిపిస్తుంటే లలిత అందాలను చూడటానికి 2 కళ్ళు చాలటం లేదు రాజేష్కు. ఎన్నో రోజులు విరహవేదన అనుభవించిన తర్వాత కలుసుకున్న భార్యాభర్తల్లా ఒకరికొకరు ఆరాధనగా అనురాగంగా చూసుకుంటూ కూర్చున్నారు. నీకోసం 2 ఆదివారాలు ఇక్కడికి వచ్చి ఎదురు చూశాను. ఇంతకాలానికి దేవిగారి దర్శన భాగ్యం కలిగింది. మా విలన్ ఈరోజు హైదరాబాద్ వెళ్ళాడు, నవ్వుతూ అంది లలిత. ఇంత క్రితంలా మన ఇద్దరం మీ ఇంటి దగ్గర కూర్చుని మాట్లాడుకోవడానికి కూడా వీలు కావడం లేదు. ఆదివారం అన్నా మనసారా మాట్లాడుకోవచ్చని ఆదివారం కోసం 2 రోజులు ఎదురు చూస్తే ఆ రోజు నీ దర్శనం కావటం లేదు. ఒక్కరోజు నీతో మాట్లాడకపోతేనే నాకు పిచ్చెక్కినట్లుగా ఉంటుందని నీకు తెలుసు కదా. ఇన్ని రోజులు ఎలా ఉండమంటావు? నన్నేం చేయమంటావు చెప్పు. నేను బయలుదేరి వరండా దాటితే చాలు, మా విలన్ గారు ప్రత్యక్షమవుతారు. ఒంటరిగా ఎందుకు? నేను కూడా నీతో పాటు వస్తాను పదా అంటూ తయారవుతాడు. అతన్ని వదిలించుకోవాలంటే నేను ఇక్కడికి రావటం మానేయాలి. అందువలన రాలేకపోతున్నాను, కానీ లేకపోతే నేను మాత్రం నీకు దూరంగా ఉండగలుగుతాను అనుకున్నావా? దిగాలుగా అంది లలిత. భవిష్యత్తు గురించి ఆలోచించడానికే భయంగా ఉంది లలిత. అంతా శూన్యంగా కనిపిస్తోంది. మామయ్య ఆరోగ్యం పూర్తిగా దెబ్బతింది. ఆయన సంపాదన ఆయన మందులకు కూడా చాలటం లేదు. ఇల్లు గడవటమే కష్టంగా ఉంది. అత్తయ్య నగలు నాకు తెలియకుండా అమ్మి ఆ డబ్బుతో ఇల్లు గడుపుతున్నారు. అలా ఎంతకాలం జరుగుతుంది?
ఉద్యోగం దొరుకుతుందన్న ఆశ కనుచూపు మేరలో కనిపించడం లేదు. నిరాశగా అన్నాడు రాజేష్. నేను ఒక మాట చెప్తాను, వింటావా? చెప్పు లలిత. ఏదో ఒక ఉద్యోగం చూసి పెట్టమని మా నాన్నగారిని అడుగరాదు? ఒకటి రెండు సార్లు అడిగాను, ఆయన విని ఊరుకున్నారు. లలిత, మీ నాన్నగారు ఎందుకో నాతో ముభావంగా మాట్లాడుతున్నారు. అంతకుముందులా ఉండటం లేదు. బహుశా నేను నీతో చనువుగా ఉండటం ఆయనకి ఇష్టం లేదేమో. ఉద్యోగం చూసి పెట్టమని రెండుసార్లు అడిగాను, ఏం సమాధానం చెప్పలేదు. నేను కూడా అడిగి చూడనా? వద్దు, మీ నాన్నగారికి కోపం వస్తుంది. మరేం చేస్తావు? మా భావధోరణి రోజురోజుకి శృతించిపోతోంది. నేనేదో తన పెళ్ళాన్నైనట్లు నా మీద అధికారం చెలాయించాలని ప్రయత్నిస్తాడు. కోపంగా మాట్లాడితే మా నాన్నగారు నన్ను కసురుకుంటున్నారు. సమయానుకూలంగా మాట్లాడటం నేర్చుకోవాలి. నిన్ను చూడకుండా ఉండటం ఇక నాకు సాధ్యం కాదు. మా నాన్నగారితో మాట్లాడు రాజేష్. మన ఇద్దరం పెళ్లి చేసుకుంటే గానీ నాకు మా విలన్ బాధ తప్పదు. ఉద్యోగం దొరకకుండా నిన్ను పెళ్లి చేసుకుంటే ఎలా పోషించగలను లలిత? మన ఇద్దరికి పెళ్లి జరిగితే మన బ్రతుకు తెరువు ఎలా? మా నాన్నగారికి నేను ఒక్కదానే కూతురును కదా. మాకున్న లక్షల ఆస్తికి నేనే వారసురాలిని. నన్ను పెళ్లి చేసుకున్న తర్వాత నా ఆస్తి నీది కాదా? నువ్వు గాలిమేడలు కడుతున్నావు లలిత. మన పెళ్లికి మీ నాన్నగారు ఒప్పుకోరు. ఆయన ఎదిరించి మన ఇద్దరం పెళ్లి చేసుకున్నా ఆయన ఆస్తిలో చిల్లిగవ్వ కూడా నీకు తక్కదు. అందుకే ముందు ఉద్యోగం సంపాదించుకుని తర్వాత పెళ్లి చేసుకుంటే ఆయన బెదిరింపులకు భయపడవలసిన పని ఉండదు. ఈ విషయాలన్నీ ఆలోచించడానికి కూడా నాకు భయంగా ఉంది లలిత. నన్ను ప్రేమించి కోరి కష్టాలను తెచ్చుకుంటున్నావు. ఈ పరిస్థితుల్లోనూ నన్ను పెళ్లి చేసుకుంటే ఆస్తి అంతస్తులతో పాటు అయిన వాళ్ళను కూడా వదులుకుని నాతో దుర్భర దారిద్ర్యాన్ని పంచుకోవాలి. ఒక పావలా మల్లెపూలు కొనుక్కోవడానికి కూడా నువ్వు డబ్బును గురించి ఆలోచించాల్సి వస్తుంది. పర్వాలేదు, మరోసారి ఆలోచించు లలిత. ఆర్థిక ఇబ్బంది అంటే ఏమిటో కూడా నీకు తెలియదు. నన్ను పెళ్లి చేసుకుని నువ్వు కష్టాలను తప్ప నాతో ఏ సుఖాన్ని అనుభవించలేవు. ఇప్పటికైనా మించిపోయింది లేదు. నా మాట విని మనసు మార్చుకుని మీ నాన్నగారికి ఇష్టమైన వ్యక్తిని పెళ్లి చేసుకుని హాయిగా ఉండు లలిత. రాజేష్, నువ్వు అసలు మగాడివేనా? కోపంగా పెద్దగా అరిచింది లలిత. లలిత, ఏమిటా వాగుడు? నువ్వేం మాట్లాడుతున్నావో నీకు తెలిసే మాట్లాడుతున్నావా? కోపంగా అన్నాడు రాజేష్. ఛీ, నీకు సిగ్గులేదు? నేను నిన్ను మర్చిపోయి మరో మగాడిని పెళ్లి చేసుకోవాలా? నీ కళ్ళ ముందే నిన్ను ప్రేమించిన నేను మరో మగాడిని పెళ్లి చేసుకుంటే నువ్వు చూస్తూ కూర్చుంటావా? నలుగురి సమక్షంలో నీ చేత తాళి కట్టించుకుంటే గానీ నీకు భార్యను కానా? రాజేష్, నలుగురి సమక్షంలో పెళ్లి చేసుకున్నా మానసికంగా ఇరువురు మనసులు కలుపుకున్నా ఒకటే మానసికంగా, నీకు నేను నిన్ను ప్రేమించిన నాడే భార్యనయ్యాను. ఇప్పుడు నన్ను పోషించలేనేమో అన్న పిరికితనంతో నీ భార్యను మరో మగవాడికి అప్పచెప్తావా? ఆ మాట అనడానికి నీకు సిగ్గు లేకపోయినా వినడానికి నాకు అసహ్యంగా ఉంది. ప్రేమ ప్రవాహాన్ని అరికట్టే శక్తి ఆ అంతస్తులకు లేదు. అవి కట్టిన అడ్డు కూడా ఆ ప్రవాహానికి నిలవలేదు. నువ్వు పిరికివాడివి అనుకున్నాను, కానీ మరీ ఇంత పిరికివాడివి అనుకోలేదు. నేను నిన్ను ప్రేమించాను. ఇటువంటి విషమ పరిస్థితులు ఎదురైనా ఎంతమందిని ఎదిరించైనా నిన్ను పెళ్లి చేసుకుంటాను. అంతేగాని పరిస్థితులతో రాజీ పడి ప్రేమించిన నిన్ను కాదని మరో మగవాడికి ఇల్లాలని కాలేను. ఇప్పుడు నీ చెయ్యి అందుకుని నీ భార్యగా నీతో కలిసి నడవటానికి నేను సిద్ధంగా ఉన్నాను. ఆవేశంగా అంది లలిత. లలిత అంత ఆవేశంగా మాట్లాడటం ఎప్పుడూ చూడని రాజేష్ ఆశ్చర్యంగా కొత్త మనిషిని చూస్తున్నట్టుగా లలితను చూస్తూ కూర్చున్నాడు. లలిత, తన ప్రేమనంతా మూడక్షరాలలోనే పొదిగి పిలిచాడు రాజేష్. ఏమిటి, చెప్పదలుచుకున్న శ్రీరంగ నీతులు ఇంకేమన్నా మిగిలాయా? నాకోసం నువ్వు ఇంత త్యాగం చేయగలవనుకోలేదు. నువ్వు నన్ను అర్థం చేసుకోగలిగితే నిన్ను మర్చిపోయి మరో మగవాడిని పెళ్లి చేసుకోమని చెప్పగలిగేవాడివే కాదు. నీ మనసు తెలుసుకోకుండా మాట్లాడాను, సారీ లలిత. ఇక వెళ్దాం పదా. అప్పుడేనా, రాత్రంతా ఇక్కడే ఉందామా? అందుకు నాకేమీ అభ్యంతరం లేదు. మనకు అభ్యంతరం లేకపోయినా మన పెద్దవాళ్ళకి అభ్యంతరమే. మళ్ళీ నీ దర్శనం ఎన్ని రోజులకో? రేపు సాయంత్రం ఇదే టయానికి, చిలిపిగా నవ్వుతూ అంది లలిత. నిజం? నమ్మలేనట్టుగా అడిగాడు రాజేష్. మా విలన్ గారు లేరుగా, రేపు కాలేజీ నుంచి సరాసరి ఇక్కడికే వచ్చి నీకోసం ఎదురుచూస్తూ కూర్చుంటాను. నేను ఈ రాత్రే మన విషయం అంతా మా నాన్నగారితో చెప్పి ఆయన ఎలాగైనా పెళ్లికి ఒప్పించి నీకు శుభవార్త చెప్తానంటూ లేచింది లలిత. లలితను అనుసరించాడు రాజేష్. సాయంత్రం 5 గంటలు దాటుతోంది. అప్పటికి గంటసేపటి నుంచి లలిత కోసం ఎదురుచూస్తూ అక్కడ కూర్చున్నాడు రాజేష్. 6 గంటల టైంలో వచ్చింది లలిత. లలితను చూడగానే తన కళ్ళను తనే నమ్మలేకపోయాడు రాజేష్. ఎంతోసేపటి నుంచి ఏడుస్తున్నట్టుగా కళ్ళు ఎర్రగా ఉప్పి ఉన్నాయి. ఉదయం నుంచి భోజనం చేయనట్టుగా ముఖం పీక్కుపోయి ఉంది. లలిత రాజేష్కు దగ్గరగా కూర్చుంది. లలిత ముఖం చూడగానే అర్థం చేసుకున్నాడు రాజేష్ లలిత వాళ్ళ నాన్నగారు పెళ్లికి ఒప్పుకోలేదని. ఏం జరిగింది లలిత అని లలితను అడగటానికే భయంగా ఉంది రాజేష్కు. లలిత నోటి నుంచి ఎటువంటి వార్త వినవలసి వస్తుందో అని బాధపడుకు లలిత అనునయంగా అన్నాడు రాజేష్. అనునయానికి కరిగిపోయిన లలిత కన్నిటిని ఆపుకోలేకపోయింది. లలితను ఏమని ఓదార్చాలో కూడా అర్థం కాక మౌనంగా చూస్తూ ఊరుకున్నాడు రాజేష్. మన పెళ్లికి మా నాన్నగారు ఒప్పుకోలేదు రాజేష్. ఆయన ఒప్పుకోరని మనకు ముందు నుంచి తెలుసుగా, బాధపడటం ఎందుకు? ఆయన ధోరణి ఆయనదే, కానీ నేనెంత ప్రాధేయపూర్వకంగా చెప్పినా నా మాట వినిపించుకోరు. డబ్బు లేని మనిషి మనిషే కాదు ఆయన దృష్టిలో. నేను నిన్ను పెళ్లి చేసుకుంటే ఆయన పరువు పోతుందంట. నీలాంటి అనామకుడితో ఆయన ప్రతికుండగా నా పెళ్లి జరగనివ్వరంట.
నా నోటితో చెప్పలేను అంత కటువుగా మాట్లాడారు నిన్ను గురించి. రాత్రంతా ఎన్ని విధాలా ప్రాధేయపడాలో అన్ని విధాలుగాను ప్రాధేయపడి చెప్పాను. అయినా మన పెళ్లికి ఒప్పుకోలేదు. మన ఇద్దరికి పెళ్లి చేయమని, ఆ తర్వాత ఆయన పరువు ప్రతిష్టకు భంగం కలగకుండా ఈ ఊరు నుంచి వెళ్ళిపోతామని కన్నీటితో చెప్పాను. నా రోదన అరణ్య రోదనే అయింది, ఏడుస్తూ చెప్పింది లలిత. ఎలా జరగాలనుంటే అలా జరుగుతుంది, బాధపడి మాత్రం చేయగలిగిందే ఉంది. విధి అని కర్మ అని సరిపెట్టుకోవటం మనిషి తన చేతకానితనాన్ని కప్పిపుచ్చుకోవటమే. ఆయనకు చెప్పటం మన బాధ్యత కాబట్టి చెప్పాను, ఆయన ఒప్పుకోలేదు. అందుకు మనమేమి చేయగలం? 10 రోజులు టైం ఇచ్చాను. ఈ 10 రోజులు ఆలోచించుకుని అంతస్తుల గురించి ఆలోచించకుండా నీతో నా పెళ్లి జరిపిస్తే సరి, లేకపోతే ఆయన పరువు ప్రశ్నల గురించి ఆలోచించకుండా నేను నిన్ను ఏ గుళ్ళోనో పెళ్లి చేసుకుంటానని ఖచ్చితంగా చెప్పాను. 10 రోజుల తర్వాత మాత్రం ఆయన ఒప్పుకుంటారనే నమ్మకం ఏముంది? ఒప్పుకోకపోతే గుళ్ళో దండలు మార్చుకుని పెళ్లి అయింది అనిపించుకుందాం. బ్రతుకు తెరువు ఎలా? ముందు ఏ సమస్యలు ఎదురవకుండా పెళ్లి జరగనివ్వు. తెరువు సంగతి తర్వాత ఆలోచిద్దాం. మన విషయం మామయ్యతో చెప్పనా? ఆయన మాత్రం ఒప్పుకుంటారని నమ్మకం ఏముంది? ఈ 10 రోజులు గడిచిన తర్వాత మా నాన్నగారు మనసు మార్చుకుంటే ఆయనే మీ మామయ్యతో మాట్లాడతారు. లలిత, నా కోసం నువ్వు చేస్తున్న త్యాగానికి సంతోషంతో నా మనసు పొంగిపోతోంది. నీకెలా కృతజ్ఞతలు చెప్పుకోవాలో కూడా నాకు అర్థం కావటం లేదు. ఉద్యోగం దొరకకపోతే కూలి చేసి అయినా నేను పోషించుకుంటాను. మగాడివనిపించావు. సమస్యలను ధైర్యంగా ఎదుర్కోవాలి, కానీ పిరికితనంతో సమస్యలకు దూరంగా పారిపోకూడదు. ఇప్పుడు నిన్ను ప్రేమించినందుకు నేను గర్వపడే మాట అన్నావు. వయసులో ఉన్న ఆడపిల్ల కోరుకునేది ఆస్తి అంతస్తులను కాదు, తను వలచి వలిపించుకున్న మగవాడి సాహచర్యాన్ని. రాజేష్, బ్రతుకు తెరువు సంగతి నేను చూసుకుంటాను. ఈ విషయాన్ని గురించి ఆలోచిస్తూ మనసు పాడు చేసుకోకు. నా మనసును అర్థం చేసుకోగలను నిన్ను నా భార్యగా పొందగలగటం నా అదృష్టం అంటూ హద్దులు దాటిన ఆనందంతో లలితను తన ఒళ్ళోకి లాక్కుని ఆమె కనురెప్పలపై సున్నితంగా ముద్దు పెట్టుకున్నాడు. ప్రియుని స్పర్శానుభూతి అణువణువున విద్యుత్ ప్రవహించినట్లుగా అనిపించింది లలితకు. ఆ కౌగిలే తన సర్వస్వం అన్నట్లుగా రాజేష్ గుండెలకు మరింత హత్తుకుపోయి కళ్ళు మూసుకుంది లలిత. క్షణాలు నిమిషాలుగా మారిపోతున్నాయి. లలితను చుట్టిన రాజేష్ చేతులు లలిత చుట్టూ మరింత బిగుసుకున్నాయి. లలిత ముఖాన్ని ముద్దులతో నింపుతున్నాడు. అతని చేతులు లలిత అణువణువును తడుముతున్నాయి. జరగబోయే ప్రమాదాన్ని గుర్తించిన లలిత అతి ప్రయత్నం మీద అతని కౌగిల నుంచి తప్పించుకుని దూరంగా జరిగి కూర్చుంది. నీ మగబుద్ధి పోనిచ్చుకున్నావు కాదు, కాస్త చోటిస్తే చాలు పూర్తిగా ఆక్రమించుకుందామనుకుంటారు. అది మా మగవాళ్ళు తప్పు కాదు. ముందు చోటు ఇవ్వటం మీది తప్పు, ఇచ్చిన దానితో సరిపెట్టుకోవడం మీ మగ లక్షణం కాదు. కాస్త చోటుతో సరిపెట్టుకోలేమని తెలిసే అంది అందనట్లుగా ఆడించడం మీ ఆడవాళ్ల లక్షణం. అమ్మో, మాటలతో నిన్ను గెలవటం చాలా కష్టం. నీ మాటలకే అమ్మాయిలు మోసపోతారు. ఏది, ఏ అమ్మాయి నా మాటలకు మోసపోయి నన్ను ప్రేమించారంటూ రాలేదే? హాస్యంగా నవ్వుతూ అన్నాడు రాజేష్. నీ క్లాస్మేట్ వనజ రాణి నిన్ను ప్రేమించారని, నీకు ప్రేమరేఖలు రాశారని కూడా నాకు తెలుసు. అంతేకాదు, మరో శుభ అనే అమ్మాయి, నువ్వు ఆ అమ్మాయిని పెళ్లి చేసుకోకపోతే ఆత్మహత్య తనకు శరణ్యమని నీకు లెటర్ రాసిందని, ఆ లెటర్ చదివి నువ్వు అమ్మాయి అన్నంత పని చేస్తుందేమో అన్న భయంతో ఆ లెటర్ తీసుకెళ్ళి అమ్మాయి పెద్దవాళ్ళకి చూపించి నేను ఒక అమ్మాయిని ప్రేమించాను, నా మనసులో మరో అమ్మాయికి ఖాళీ లేదు, అందువల్ల నన్ను ప్రేమించిన నేరానికి మీ అమ్మాయి ఏ అగత్యానికి పాలపడకుండా మీ అమ్మాయిని మీరు రక్షించుకోండి అని చెప్పి వచ్చావని కూడా నాకు తెలుసు. నీది రామావతారమైనా కృష్ణావతారం అనుకుని చాలామంది అమ్మాయిలు నిన్ను ప్రేమిస్తున్నారు, పాపం వాళ్ళ కర్మ. హాస్యంగా నవ్వుతూ అంది లలిత. అవును, నీకు ఈ విషయాలన్నీ ఎలా తెలుసు? నేను కాపురం ఉండేది నీ మనసులోనే కదా, అందుకే నీ రహస్యాలని నాకు తెలుసు. సస్పెన్స్ భరించలేకపోతున్నాను, నీకెలా తెలుసు చెప్పు. నిన్ను గురించి తెలుసుకోవటమేగా నా పని, అందుకే తెలిసాయి. నువ్వు చెప్పిన విషయాలన్నీ నిజమే, నాకుగా నేను ఈ విషయాలు ఎవరికి చెప్పలేదు, నీకెలా తెలిసాయి? ఆ మాత్రం అర్థం చేసుకోలేవు. శోభ నా క్లాస్మేట్ శైలజకు అక్క, శైలజ ద్వారా శోభ విషయం తెలిసింది. అలాగే మిగతా విషయాలు, నవ్వుతూ అంది లలిత. లలిత, నేను రేపు హైదరాబాద్ వెళ్తున్నాను, వచ్చేసరికి 4-5 రోజులు పడుతుంది. అమ్మో, అన్ని రోజులా? అసలు హైదరాబాద్ వెళ్ళటం దేనికి? ఉద్యోగం కోసం. ఎవరిస్తామన్నారు? మావయ్య స్నేహితుడు, అక్కడ పెద్ద బిజినెస్ మ్యాగ్నెట్. మావయ్య నన్ను గురించి ఆయనకు లెటర్ రాశారు, తప్పకుండా ఏదో ఒక ఉద్యోగం ఇప్పిస్తాను, వెంటనే నన్ను అక్కడికి పంపించమని ఆయన మావయ్యకి లెటర్ రాశారు. నాకైతే ఉద్యోగం దొరుకుతుందన్న నమ్మకం లేదు, మావయ్య బలవంతం మీద వెళుతున్నాను. ఆయన తప్పకుండా నీకు ఉద్యోగం ఇప్పిస్తారు, నాకెందుకో నమ్మకంగా ఉంది. నీ అదృష్టం కొద్దీ ఉద్యోగం దొరికితే మన ఇద్దరం త్వరలో భార్యాభర్తలం అయిపోతాం. ఇంతకీ నీ ప్రయాణం ఎప్పుడు? రేపేనా? అవును. డబ్బెంత కావాలి? మావయ్య ఎవరినో అడిగి 100 రూపాయలు తీసుకొచ్చాడు. రాను పోను ఖర్చులే 100 రూపాయలు అవుతాయి కదా. ఒకవేళ ఒక 1 వారం రోజులు అక్కడే ఉండాలంటే ఎలా? కనీసం 500 అన్నా ఉంటే గానీ సిటీలో 10 రోజులు గడపలేవు. నేను ఇంటికి వెళ్ళి డబ్బు తీసుకుని నీ దగ్గరికి వస్తాను, ప్రయాణానికి కావాల్సిన ఏర్పాట్లు చేసుకో అంటూ వెళ్ళటానికి లేచింది లలిత. లలిత, నువ్వంత డబ్బు ఎక్కడ తీసుకొస్తావు? మీ నాన్నగారిని అడగాల్సిందేగా. అక్కర్లేదు, నేను 2 సంవత్సరాల నుంచి పావలా బిళ్ళలు, రూపాయి బిళ్ళలు ఒక డబ్బాలో వేసుకుంటున్నాను. ఆ డబ్బా నా బట్టల బీరువాలోనే ఉంటుంది, మొత్తం 1000 రూపాయల పైనే అవుతాయి. అవి తీసుకెళ్లి 4 రోజులు ఆలస్యమైనా ఉండి ఉద్యోగం సంపాదించుకుంట్రా. చిత్తం, దేవతను ఆరాధించే భక్తుడికి ఆ దేవతను ఎదిరించే శక్తి ఉంటుందా? నేను లలితాదేవి భక్తుడిని, ఆ దేవి ఏం చేయమంటే అది చేయటమే నా డ్యూటీ.
పెళ్లి కాకముందు ప్రతి మగాడు తను ప్రేమించే అమ్మాయితో ఇలాంటి కబుర్లో చెప్తాడు. ప్రేమించేటప్పుడు దేవతగా కనిపించే అమ్మాయే పెళ్ళైన తర్వాత మగాడికి దెయ్యంలా కనిపిస్తుంది. నువ్వు మా మగాళ్ళ గురించి మరీ అన్యాయంగా మాట్లాడుతున్నావు. పెళ్లి కాకముందు మీ ఆడవాళ్ళు తాను ప్రేమించే మగాడితో ఎన్నో తీయని కబుర్లు చెప్తారు. పెళ్ళైన దగ్గర నుంచి చీటికి మాటికి కసురుకుంటూ మొగుడిని వేధించడమే జీవిత లక్ష్యం అన్నట్టుగా ప్రవర్తిస్తారు. హాస్యంగా నవ్వుతూ అన్నాడు రాజేష్. ఇప్పుడు మన ఇద్దరం వాదించుకోవటం ఎందుకు? రేపు పెళ్ళైన తర్వాత ఎవరెలా ప్రవర్తిస్తారో అనుభవపూర్వకంగా తెలుసుకుందాం సరేనా? నవ్వుతూ అంది లలిత. అలా బాగుంది, లలితతో పాటు నవ్వుతూ అన్నాడు రాజేష్. వాళ్ళ వీధి మలుపు దగ్గర రాజేష్ నుంచున్నాడు. లలిత ముందు వెళ్ళిపోయింది. లలిత ఇంటికి వెళ్ళిన 10 నిమిషాల తర్వాత వాళ్ళ ఇంటి వైపు వెళ్ళాడు రాజేష్. రాత్రి 9 గంటలవుతోంది. అనారోగ్యం మూలంగా 6 గంటలకే భోజనం చేసి తన గదిలోకి వెళ్ళి పడుకుంటారు రాఘవరావు గారు. ముక్కురి భోజనాలు అయిపోయిన తర్వాత వంటగది సర్ది పగలంతా పనులతో అలసిపోయి ఉండటం వలన తన గదిలోకి వెళ్ళి నిద్రపోయింది వాణి. 6 బయట కుర్చీ వేసి కూర్చున్నాడు రాజేష్. 9:30కు రాజేష్ దగ్గరికి వచ్చింది లలిత. ఆలస్యమైంది. ఇప్పటి వరకు నాన్నగారు ఎవరితోనో మాట్లాడుతూ వరండాలోనే కూర్చున్నారు. అందువలన ఇప్పటి వరకు ఆగాను. రాజేష్ కుర్చీకి దగ్గరగా వరండా మెట్ల మీద కూర్చుంది లలిత. రాజేష్ కూడా కుర్చీలో నుంచి లేచి లలిత పక్కనే మెట్ల మీద కూర్చున్నాడు. లలిత, ఈ టైంలో ఇక్కడికి రావటం అంత మంచిది కాదు, వెంటనే వెళ్ళు. అబ్బా, ఆ సంగతి నాకు తెలుసులే, నేను చెప్పేది విను. ఇవిగో ఇవి 1500, వీటితో పాటు ఈ బ్యాగ్లోనే నావి 4 బంగారు గాజులు కూడా పెట్టాను. అవసరమైతే ఆ గాజులు అమ్మి లంచం ఇచ్చైనా సరే ఉద్యోగం సంపాదించుకుని రా. లలిత, ఈ డబ్బు చాలు, నీ గాజులు నా చేతులతో అమ్మలేను, ప్లీజ్ గాజులు తీసుకెళ్ళు. బ్యాగ్లో నుంచి గాజులు తీసి లలితకి ఇవ్వబోయాడు రాజేష్. నేను నీదాని కాదా? రాజేష్, నా మాట విను. ఈ రోజుల్లో లంచం లేనిదే ఏ పని జరగదు. 4000 లంచం ఇస్తే నీకు మంచి ఉద్యోగం దొరకచ్చు. ఇలాంటి సెంటిమెంట్స్ పెట్టుకుంటే నువ్వు ఉద్యోగం సంపాదించుకోలేవు. రేపు నువ్వు సంపాదించేటప్పుడు ఇలాంటి బంగారు గాజులు 4 జతలు చేయించుకుంటాను. ఉద్యోగం వచ్చే అవకాశాన్ని చేతులారా పోగొట్టుకోవద్దు. ఆ గాజులు బ్యాగ్లో పెడుతూ అంది లలిత. లలిత మాటలకు ఎదురు చెప్పలేకపోయాడు రాజేష్. లలిత, నువ్వు నా పాలెటి దేవతవు. ఇలాంటి సినిమా డైలాగులు మానేయి. నువ్వు ఉద్యోగం చేస్తూ సంపాదన మొదలు పెడితే నీ సంపాదన అనుభవించేది నేను కాదా? అప్పటికీ అన్నీ చెప్తావు నీతో ఎలా? మళ్ళీ హైదరాబాద్ నుంచి వచ్చిన తర్వాత కలుసుకుందాం. నాన్నగారింటికి వస్తారేమో, ఇక వెళతాను. నేను చెప్పిన విషయాలన్నీ గుర్తున్నాయి కదా? అన్నీ గుర్తున్నాయి, కానీ లలిత, నాదో చిన్న కోరిక. లలితకు దగ్గరగా జరుగుతూ అన్నాడు రాజేష్. ఆ కోరిక ఏమిటో త్వరగా సెలవివ్వండి. చిలిపిగా నవ్వుతూ అంది లలిత. నేను 4 రోజులు నీకు దూరంగా వెళ్తున్నాను కదా, అందుకని. ఆ పైన చెప్పలేకపోయాడు రాజేష్. చెప్పు, అందుకని ఏం చేయమంటావు? నీ బాలకం చూస్తుంటే హైదరాబాద్ కాదు అమెరికా వెళ్తున్నట్టుగా ఉంది. ఇన్ని రోజులు నిన్ను చూడకుండా ఎలా ఉండాలా? నేను బాధపడుతుంటే నీకు లవ్వులాటగా ఉందా? 4 రోజులు ఎంతలో గడిచిపోతాయి? నవ్వుతూ అంది లలిత. నాకు 4 యుగాలైనట్టుగా ఉంటుంది నిన్ను 4 రోజులు చూడకపోతే. లలిత, ఒక్కసారి నిన్ను గుండెలకు హత్తుకోనివ్వు. లలితను తన వైపుకు తిప్పుకుంటూ అన్నాడు రాజేష్. ఈ మాట అడగడానికి ఇంతసేపు సంశయించాలా? నవ్వుతూ అంటూ రాజేష్ గుండెల్లో ఒదిగిపోయింది లలిత. తనివి తీరా లలితను హృదయానికి హత్తుకుని లలిత నుదుటి మీద సున్నితంగా ముద్దు పెట్టుకున్నాడు రాజేష్. ఎక్కడో గడియారం 10 గంటలు కొట్టింది. ఆ చప్పుడుకు ఉలికిపాటుగా రాజేష్ కౌగిల నుంచి దూరంగా జరిగింది లలిత. లలిత, టైం 10 గంటలైంది, ఇక వెళ్ళు. అలాగే అంటూ చప్పుడు కాకుండా గేటు తీసుకుని వెళ్ళిపోయింది లలిత. గేటు మూసి వచ్చి కూర్చున్నాడు రాజేష్. లలిత వెళ్ళిపోగానే కళ్ళ ముందు మెరుపు మెరిసి మాయమైనట్లుగా అనిపించింది రాజేష్కు. లలిత అందించిన తియ్యని అనుభూతి అతని మనసులో నుంచి ఇంకా తొలగిపోలేదు. ఆ మధురమైన అనుభూతిని నెమరు వేసుకుంటూ అలాగే కూర్చున్నాడు రాజేష్. లలిత ఊహించినట్టుగానే ఉద్యోగ ప్రయత్నంలో 4 రోజులు హైదరాబాద్లో ఉండవలసి వచ్చింది రాజేష్కు. లలిత గాజులు అమ్మకుండా ఉండాలనుకున్నా తెచ్చిన డబ్బు అయిపోవడంతో తప్పనిసరే అమ్మాడు. గాజుల మీద డబ్బును లంచంగా ఇచ్చి చివరికి ఎలాగైతే నేను నెలకి 600 వచ్చే గవర్నమెంట్ ఉద్యోగాన్ని సంపాదించుకోగలిగాడు. ఉద్యోగంలో జాయిన్ అయ్యి 1 వారం రోజులు గడిచిన తర్వాత సెలవు పెట్టి ఇంటికి వచ్చాడు రాజేష్. లలితను కలుసుకుని ఉద్యోగం దొరికిందన్న వార్తను ఎప్పుడెప్పుడు చెప్పాలా అని ఆతృతగా ఉంది రాజేష్కు. లలిత కోసం 2 సార్లు వాళ్ళ ఇంటికి వెళ్ళినా లలిత కనిపించలేదు. ఉదయం 8 గంటల నుంచి లలిత కనిపిస్తుందేమోనని సాయంత్రం 5 గంటల వరకు వరండాలోనే కూర్చున్నాడు. రాజేష్ వాళ్ళ వరండాలో కూర్చుంటే లలిత 6 బయటకు వస్తే కనిపిస్తుంది. లోపల నుంచి బయటకు వస్తున్న లలిత కనిపించగానే ప్రాణం లేచి వచ్చినట్టు అనిపించింది రాజేష్కు. పరిగెడుతున్నట్టుగా లలిత వాళ్ళ గేటు దగ్గరికి వచ్చి, లలిత, నేను కాలగొట్టు వైపు వెళ్తున్నాను, త్వరగా రా అంటూ లలితకు మాట్లాడేందుకు అవకాశం ఇవ్వకుండా కాలం వైపు నడిచాడు రాజేష్. వెంటనే అక్కడికి వచ్చింది లలిత. నీకోసం ఉదయం నుంచి ఎదురు చూస్తున్నాను, ఇంతవరకు నీ దర్శనమే కాలేదు లలిత. నాకు ఉద్యోగం దొరికింది. నెలకు జీతం ఎంతో తెలుసా? 600. ఉద్యోగంలో జాయిన్ అయ్యి కూడా 1 వారం రోజులైంది. నీ గాజులు అమ్మకూడదని ఎంతో ప్రయత్నించాను. లంచం ఇస్తే గానీ ఉద్యోగం దొరికేలా లేదు. తప్పనిసరే అమ్మాను. ఆ డబ్బుతోనే ఉద్యోగం సంపాదించుకున్నాను. మా ఆఫీసుకు దగ్గరలో ఇల్లు కూడా అద్దెకి తీసుకున్నాను. 2 గదులు. ఆ 2 చిన్న గదులకే 100 రూపాయలు అత్తే. మన ఇద్దరికీ సరిపోతుంది లలిత. ఇప్పుడు ధైర్యంగా మీ నాన్నగారిని మన పెళ్లి విషయం మాట్లాడతాను. ఆయన ఒప్పుకుంటే మన అదృష్టం.
ఒప్పుకోకపోయినా మన ఇద్దరం హైదరాబాద్ వెళ్ళిపోయి అక్కడ రిజిస్టర్ మ్యారేజ్ చేసుకుందాం. లలిత మాట్లాడకుండా చిన్న చిన్న కులకరాలను నీళ్లలోకి విసురుతూ కూర్చుంది. తనకు ఉద్యోగం దొరికిందని చెప్పగానే సంతోషంతో లలిత పొంగిపోతుందని, తన గుండెల్లో ఒదిగిపోతుందని, పెళ్లి చేసుకుందామని తనను తొందర పెడుతుందని ఏమేమో ఊహించుకున్న రాజేష్ ఊహలన్నీ తారుమారయ్యాయి. లలిత ముఖంలో ఎలాంటి సంతోషమూ కనిపించటం లేదు. లలిత, ఏంటలా ఉన్నావు? నాకు ఉద్యోగం దొరికినందుకు నీకు సంతోషంగా లేదా? లలిత ముఖాన్ని తన వైపుకు తిప్పుకుంటూ అన్నాడు రాజేష్. కంగ్రాచులేషన్స్, ముక్తసరిగా అంది లలిత. లలిత మౌనం రాజేష్ మనసును కాల్ చేస్తోంది. లలిత ఎందుకు అలా ఉందో రాజేష్కి అర్థం కావటం లేదు. లలిత, ఆలస్యం ఎందుకు? మన పెళ్లి విషయం మీ నాన్నగారితో మాట్లాడినా? వద్దు. ఎందుకు లలిత? ఇప్పుడు మనం బ్రతుకు తెరువును గురించి కూడా ఆలోచించాల్సిన పని లేదు. మా నాన్నగారు ఒప్పుకోలేదు. సరే, చేసేదేముంది? రేపు రాత్రికి హైదరాబాద్ వెళ్ళిపోదాం. అక్కడే రిజిస్టర్ మ్యారేజ్ చేసుకుందాం. నీ వెంట సూట్ కేసు కూడా తీసుకురావద్దు. మామూలుగా స్నానం చేసి చీర మార్చుకో. రేపు సాయంత్రం 5 గంటలకు ఇక్కడికి రా. నీకోసం నేను ఇక్కడే ఉంటాను. ఇద్దరం కలిసి వెళ్ళిపోదాం. అంటే నేను నీతో పారిపోవటమేగా. నాకు నలుగురి సమక్షంలోనే నిన్ను పెళ్లి చేసుకోవాలని ఉంది. కానీ ఏం చేస్తాం? మనకు అదృష్టం లేదు. ఇంతకంటే మరో మార్గం లేదు. మన ఇద్దరం లేచిపోతే నలుగురు ఏమనుకుంటారు? నలుగురు సంగతి మనకెందుకు? ఇప్పుడు ఆ నలుగురు వచ్చి మీ నాన్నగారిని ఒప్పించి మనకు పెళ్లి జరిపిస్తున్నారా? ఒకళ్ళ సంగతి మనకెందుకు? మన సంగతి మనం చూసుకుందాం. అయినా ఎవరేమనుకున్నా మనం వినంగా. రాజేష్, మా నాన్నగారికి నేను ఒకగానొక కూతుర్ని. చిన్నతన నుంచి నా మీద ఎన్నో ఆశలు పెంచుకుని నన్ను కళ్ళల్లో పెట్టుకుని పెంచిన అమ్మ నాన్నకు చెప్పకుండా నీతో పారిపోయి వాళ్ళని అవమానాలకు గురిచేయటం న్యాయమేనా? తన కూతురు లేచిపోయిందని నలుగురు నన్ను గురించి నాన్నగారి ఎదుటే తెలికగా మాట్లాడుతుంటే అది వింటూ నాన్నగారు బ్రతకగలరా? అంటే ఇప్పుడు ఏం చేద్దామంటావు? అసలు నీ ఉద్దేశం ఏమిటి? విసుగ్గా అన్నాడు రాజేష్. నా స్వార్థం నేను చూసుకుని మా అమ్మ నన్ను బాధ పెట్టలేను రాజేష్. లలిత, నువ్వేనా ఈ మాట అంటున్నది? నీకేమైంది? ఎందుకు ఇలా మారిపోయావు? నాకేమీ కాలేదు. చూడు రాజేష్, వేడి రక్తం ఉరుకులు వేసే వయసులో మనం తీసుకునే నిర్ణయాలు మనకు అందంగానే కనిపిస్తాయి. ఆవేశం చల్లారిన తర్వాత మనం చేసుకున్న దానికి ఫలితం అనుభవించేటప్పుడు మనం ఎంత పొరపాటు చేశామో అర్థమవుతుంది. అప్పుడు ఎంత బాధపడ్డా ప్రయోజనం ఉండదు. అందుకే మన పెద్దవాళ్ళు వియ్యానికైనా కయ్యానికైనా సమమైన వాళ్ళు కావాలంటారు. వివాహం అనేది ప్రతి మనిషి జీవితానికి ఒక పెద్ద మలుపు లాంటిది. ఆ మలుపులో ఏమాత్రం అజాగ్రత్తగా అడుగు వేసినా దాని ఫలితం జీవితమంతా అనుభవించాలి. అందుకే నేను బాగా ఆలోచించి నిర్ణయానికి వచ్చాను. హంస కాకుల కూటిలో కాపురం చేయలేదు. కలిమిలో పుట్టి కలిమిలో పెరిగిన నేను లేమితో చేయి కలిపి నడవలేను. నువ్వు సంపాదించేది నెలకు 600. దాంతో మన ఇద్దరం, మీ మామయ్య, మీ వాణి నలుగురం బతకాలి. ఇంకా నీకు బాధ్యతలు చాలా ఉన్నాయి. మీ ముసలి మామయ్య పెళ్ళిడికి ఎదిగిన వాణికి పెళ్లి చేయాల్సిన బాధ్యత కూడా నీకుంది. ఇన్ని బాధ్యతలతో బందీనైన నిన్ను పెళ్లి చేసుకుని నేను మాత్రం ఏం సుఖపడగలను చెప్పు. నిన్ను పెళ్లి చేసుకుంటే మా నాన్నగారు ఆయన ఆస్తినంతా ఏ అనాథాశ్రమానికో రాసేస్తారు. జీవితాన్ని పూలబాటగా మార్చుకున్నా ముళ్ళబాటగా మార్చుకున్నా అది మన తెలివితేటల మీద ఆధారపడి ఉంటుంది. మూర్ఖత్వంగా అందరినీ అన్నీ వదులుకుని నిన్ను పెళ్లి చేసుకుని నా జీవితాన్ని నరకంగా మార్చుకోవడం నాకు ఇష్టం లేదు. మా నాన్నగారు మా అంతస్తుకు తగ్గిన వ్యక్తితో నాకు పెళ్లి జరిపిస్తారు. ఆయన చెప్పినట్లు విని ఆయన కుదిర్చిన సంబంధాన్ని చేసుకుంటే నా మంచి చెడుల గురించి ఆయనే ఆలోచించుకుంటారు. ఆయన ఎదిరించి నిండు చేసుకుంటే అన్ని విధాలా నష్టపోతాను. ప్రేమ అనేది జీవితంలో ఒక భాగం మాత్రమే. ప్రేమ పేరుతో ప్రేమ కోసం జీవితాన్ని నరకం చేసుకోవడం పిచ్చితనం రాజేష్. నన్ను, నా స్నేహాన్ని ఒక కలగా మరిచిపోయి నీ అంతస్తుకు తగిన అమ్మాయిని పెళ్లి చేసుకుని హాయిగా ఉండు. నన్ను పెళ్లి చేసుకున్నా నీకు కూడా సుఖం ఉండదు. ఎందుకంటే కలవారి అమ్మాయిని చేసుకున్నాననే ఏ విధంగానూ సుఖపట్టలేకపోతున్నానే అని నీలో నువ్వు ఎప్పుడు బాధపడుతూ ఉండాలి. కోరి పేదవాడిని పెళ్లి చేసుకుని పావల మల్లెపూలకు కూడా ముఖం వాచిపోతున్నానని నేను బాధపడాలి. ఇద్దరం కీచులాడుకుంటూ గడిపే కంటే ఎవరి అంతస్తులకు తగిన వాళ్ళని వాళ్ళని పెళ్లి చేసుకుని మన ఇద్దరం హాయిగా ఉండటం మంచిది కదా రాజేష్. వయసు పెట్టే తొందరలో నీకు ఆశలు కల్పించాను. అందుకు నన్ను క్షమించు. ఆవేశపడకుండా నా మాటలు అర్థం చేసుకో అని చాలా తేలికైన విషయం అన్నట్టుగా చెప్పింది లలిత. లలిత చెప్పే ఒక్కొక్క మాట ఒక్కొక్క సోలంలా రాజేష్ మనసును గాయం చేస్తుంటే ఆలోచించడానికి కూడా శక్తి లేనట్టుగా అతని మెదడు మొద్దుబారిపోయింది. ఆ షాక్ నుంచి తేరుకోవటానికి రాజేష్కి 10 నిమిషాలు పట్టింది. లలిత, ఈ విషయాలన్నీ నన్ను ప్రేమించే ముందు ఆలోచించుకోలేదా? మాటలు కూడా తీసుకుంటూ అన్నాడు రాజేష్. చెప్పానుగా, వయసు పెట్టే అల్లెరలో ఏది మంచో ఏది చెడో ఆలోచించుకోలేకపోయాను. లలిత పెద్దగా అరిచాడు రాజేష్. అది అరుపులా లేదు, అగాధంలో కూరుకుపోతున్న మనిషి ప్రాణభయంతో చేసిన ఆర్తనాదంలా ఉంది. లలిత, ఎందుకిలా నా జీవితంతో ఆటలాడుకుంటున్నావు? నన్ను వదిలి ఉండలేనని, అవసరమైతే మీ నాన్నను ఆస్తిని వదులుకుని నాతో వస్తానని నువ్వేగా చెప్పావు. అలా చెప్పిన నువ్వే నా ఇప్పుడు ఇలా మాట్లాడుతోంది. లలిత, నువ్వెందుకు ఇలా మారిపోయావు? ఏ దుష్టశక్తి నిన్ను ఇలా మార్చింది? పసివే పిల్లవాళ్ళ ఏడుస్తూ అన్నాడు రాజేష్. లలిత, నువ్వు దూరమైతే నేను బ్రతకగలనా? ఉద్యోగం సంపాదించుకుని నిన్ను నాదానిగా చేసుకోవాలని ఎన్ని కలలు కన్నాను.
ఎంత నిర్దాక్షిణ్యంగా నన్ను కాదంటున్నావు? మనిషికి ఆస్తి అంతస్తులు కాదు, తాను ప్రేమించే మనిషి సాహచర్యం అని ఎన్ని తీయని కబుర్లు చెప్పావు. లలిత, నువ్వు ఇలా దూరం అవుతావేమో అనుకుంటే నేను అసలు హైదరాబాదే వెళ్ళేవాడిని కాదు. నీకు కావలసింది డబ్బేగా. ఉద్యోగం చేస్తూనే నైట్ కాలేజీలో చేరి ఎంఎస్సీ చదువుతాను. పగలు రాత్రి నీకోసం కష్టపడతాను. నీకు కావలసినంత డబ్బు సంపాదిస్తాను. ప్లీజ్ నన్ను కాదనుకో. నువ్వేం చేయమన్నా చేస్తాను. నన్ను పెళ్లి చేసుకున్నంత మాత్రాన మీ నాన్నగారు నిన్ను కాదని నీ ఆస్తిని ఎవరికీ ఇవ్వరు. కొద్ది రోజులు పోయిన తర్వాత కోపతాపాలు తగ్గిపోయి ఆస్తి అంతా నీకే ఇస్తారు. లలిత, నువ్వు చాలా తెలివైన దానివి, బాగా ఆలోచించు. మనిషి ఆస్తి అంతస్తులను ఎప్పుడైనా సంపాదించుకోగలడు. మనిషిని ఒక్కసారి పోగొట్టుకుంటే తిరిగి సంపాదించుకోలేరు. అతి ధీరంగా లలిత చేతులు పట్టుకుని ప్రాధేయపడుతూ అన్నాడు రాజేష్. రాజేష్, నేను చెప్పదలుచుకున్నది చెప్పాను. ఇంటి దగ్గర అమ్మ నా కోసం ఎదురు చూస్తూ ఉంటుంది. నేను వెళ్తున్నా అంటూ రాజేష్ పిలుస్తున్నా వినిపించుకోకుండా వేగంగా నడుస్తూ వెళ్ళిపోయింది లలిత. ఆ వాక్క అయినట్టుగా అక్కడే కూర్చుండిపోయాడు రాజేష్. కన్నీటితో మనసు బరువు దించుకుని ఇంటికి వచ్చాడు రాజేష్. రెండో రోజు రాత్రి హైదరాబాద్ వెళ్ళిపోయాడు. కాలచక్రంలో ఎన్నో మార్పులు జరిగాయి. రాఘవరావు గారి ఆరోగ్యం దెబ్బతినటం వల్ల వాణిని తీసుకుని ఆయన కూడా హైదరాబాద్ రాజేష్ దగ్గరికి వెళ్ళాడు. లలిత కాదనటం, వాణిని చేసుకోమని ఆఖరి క్షణాల్లో ఉన్న రాఘవరావు గారు ప్రాధేయపడటం వల్ల తను ప్రేమించిన లలిత తనను తిరస్కరించింది. తనను ప్రేమించే వాణిని కూడా దూరం చేసుకోవటం ఎందుకని వాణితో పెళ్లికి ఒప్పుకున్నాడు రాజేష్. వాణి, రాజేష్ల పెళ్లి జరిగిన 2 నెలలకే రాఘవరావు గారు మరణించారు. కర్మకాండలన్నీ రాజేష్ నిర్వహించాడు. అందుకుగాను 5,000 అప్పు అయింది. అప్పు తీరే మార్గం కనిపించడం లేదు. రోజు రోజుకి వడ్డీ పెరిగిపోతోంది. గచ్చింతర లేక ఇల్లు అమ్మకానికి పెట్టమని తన ఫ్రెండ్కు లెటర్ రాశాడు. 15,000 బేరం కుదిర్చి రాజేష్కు లెటర్ రాశాడు అతని ఫ్రెండ్. ఇల్లు కొన్న వాళ్లకు ఇంటిని అప్పగించి వాళ్ళ దగ్గర డబ్బు తీసుకోవడానికి 2 సంవత్సరాల తర్వాత హైదరాబాద్ నుంచి స్వంత ఊరు వచ్చాడు రాజేష్. గడిచిన 2 సంవత్సరాలలోనూ ఊరి పరిసరాలలో ఏమీ మార్పు కనిపించలేదు. లలితను చూడాలని ఉన్న లలిత మాటలు గుర్తుకు వచ్చి అతి ప్రయత్నం మీద లలిత వాళ్ళ ఇంటికి వెళ్లకుండా ఆగాడు రాజేష్. ఆ పగలంతా ఇంటి వ్యవహారంతో సరిపోయింది. లలితను చూడాలన్న కోరికను అరికట్టుకోలేక లలిత వాళ్ళ ఇంటికి వెళ్ళాడు. లలిత కనిపించలేదు. వాళ్ళ నాన్నగారు ఆరుబయట కూర్చుని ఉన్నారు. రాజేష్ను చూడగానే స్నేహపూర్వకంగా పలకరించి కూర్చోమన్నారు. లలిత విషయం ఆయన అడగటానికి ధైర్యం చాలలేదు రాజేష్కు. ఇంతలో లలిత వాళ్ళ అమ్మగారు కూడా వచ్చి అక్కడ కూర్చున్నారు. మాటల మధ్యలో ఆమె చెప్పింది ఎవరు చెప్పినా వినకుండా లలిత మెడిసిన్ చదువుతాడని పట్టుబట్టి కాకినాడ మెడికల్ కాలేజీలో చేరిద్దని. ఆ విషయం విన్న తర్వాత 1 నిమిషం కూడా అక్కడ కూర్చోలేకపోయాడు రాజేష్. ఇల్లు అమ్మేసి ఆ ఊరితో సంబంధ బాంధవ్యాలు తెంచుకుని హైదరాబాద్ వెళ్ళాడు. ఆ తర్వాత వెంటాడి వేధించే లలిత జ్ఞాపకాల నుంచి తప్పించుకోవడానికి నైట్ కాలేజీలో చేరి ఎంఎస్సీ చదివాడు. ప్రైవేట్ కంపెనీలో నెలకి 1500 జీతంతో ఉద్యోగం రావడంతో చేస్తున్న ఉద్యోగానికి రిజైన్ చేసి ప్రైవేట్ కంపెనీలో చేరాడు. ఆ విధంగా మార్పు లేకుండా కాలచక్రంలో 8 సంవత్సరాలు గడిచిపోయాయి. 4 రోజుల క్రితం ప్రమోషన్ మీద హైదరాబాద్ నుంచి విజయవాడ బ్రాంచ్కి ప్రమోషన్ మీద వచ్చాడు రాజేష్. 8 సంవత్సరాల తర్వాత లలితను రాజేష్ చూడటం ఇదే మొదటిసారి. ఏమండి, మగతగా పిలిచింది వాణి. ఆ పిలుపుకు గతంలో నుంచి తేరుకున్నాడు రాజేష్. ఎలా ఉంది వాణి? వాణి మంచం దగ్గరికి వచ్చి వాణి చేతిని తన చేతిలోకి తీసుకుంటూ అడిగాడు రాజేష్. నీరసంగా ఉంది, మగతగా కళ్ళు మూసుకుపోతున్నాయి, జ్వర తీవ్రతతో అలాగే ఉంటుంది. డాక్టర్ గారు ఏం బయలుదేరి చెప్పారు. అనునయంగా వాణి తల నిమురుతూ అన్నాడు రాజేష్. స్టాఫ్ నర్స్ వచ్చి ఇంజెక్షన్ ఇచ్చి వెళ్ళింది. 10 నిమిషాలకు ఇంజెక్షన్ మత్తులో నిద్రపోయింది వాణి. టైము రాత్రి 9 గంటలైంది. రాజేష్ కన్సల్టింగ్ రూమ్ దగ్గరికి వెళ్ళాడు. ఆ రూమ్ తలుపులో లోపల నుంచి గడియ పెట్టి ఉన్నాయి. అటువైపు వచ్చిన నర్సును, డాక్టర్ గారు హాస్పిటల్లో ఉన్నారా ఇంటికి వెళ్ళారా అని అడిగాడు. డాక్టర్ అమ్మగారు ఉండేది కూడా ఈ బంగ్లాలోనే. డాక్టర్ అమ్మగారిని పిలవమంటారా? వినయంగా అడిగింది నర్సు. అక్కర్లేదు, నేనే వెళ్ళి మాట్లాడుతాను. ఎటువైపు వెళ్ళాలి? హాలు గుమ్మం దగ్గర ఉన్న కాలింగ్ బెల్ నొక్కండి, డాక్టర్ అమ్మగారు వస్తారు అని చెప్పి వాటివైపు వెళ్ళింది నర్సు. కాలింగ్ బెల్ నొక్కిన 2 నిమిషాల తర్వాత తలుపులు తెరుచుకున్నాయి. ఎదురుగా నిలిచి ఉన్న డాక్టర్ గారు అనుమతి తీసుకోకుండానే చనువుగా లోపలికి వెళ్ళి సోఫాలో కూర్చున్నాడు రాజేష్. ఊహించని ఆ సంఘటనకు అవాక్కైనట్టుగా గుమ్మం దగ్గర నిలిచింది డాక్టర్. బాగున్నావా లలిత? నా పేరు లలిత కాదు, విజయ. మీరు నన్ను చూసి పొరబడి ఉంటారు, తడబాటుగా అంది డాక్టర్. లలిత, పేరు మార్చుకోగలవు కానీ నీ రూపాన్ని మార్చుకోలేవుగా. 8 సంవత్సరాలే కాదు, 80 సంవత్సరాలు గడిచినా నా లలితను నేను గుర్తుపట్టగలను. నా కళ్ళల్లోకి చూసి నేను లలితను కాదు అని చెప్పు. డాక్టర్ కళ్ళలోకి సూటిగా చూస్తూ అన్నాడు రాజేష్. అతని కళ్ళల్లోకి చూసిన డాక్టర్ ఆ కళ్ళు తన వైపే సూటిగా చూస్తూ ఉండడంతో ఆ చూపులు ఎదుర్కొనే ధైర్యం లేనట్టుగా తల వంచుకుంది. సమాధానం చెప్పవేం లలిత? నువ్వు లలితవు కాదని చెప్పు. అతని ప్రశ్నకు సమాధానంగా డాక్టర్ కళ్ళు నీళ్లతో నిండిపోయాయి. లలిత, మీ వారు కనిపించరే. మా వారెవరు? ఆశ్చర్యంగా అడిగింది లలిత. అదే మీ శ్రీవారు. నేను పెళ్లి చేసుకోలేదు. వాట్? ఎందుకు అలా ఆశ్చర్యపోతున్నారు? నిజమే, నేను ఇంకా పెళ్లి చేసుకోలేదు. ఆ మాట రాజేష్ గుండెల్లో 1000 వేణలు మెట్టింది. ఎందుకని? కారణం అంటూ ఏం లేదు. పెళ్లి వయసు రాలేదా నీకు? వయసు వచ్చినా పెళ్లి చేసుకోవాలని లేదు. ఏ, నీకు నచ్చిన వాడు ఇంకా దొరకలేదా?
రాజేష్ మాట శూలంలా పుచ్చుకుంది లలిత మనసును. అతని ప్రశ్నకు సమాధానం చెప్పకుండా తల వంచుకుంది. లలిత, ఇప్పుడు నేను నెలకు 2000 సంపాదించుకుంటున్నాను. నేను, నా భార్య, నా సంపాదనతో హాయిగా బ్రతుకుతున్నాం. సంతోషం నిండుగా నవ్వుతూ అంది లలిత. వాణికి ఏం భయం లేదు కదా? ఏం భయం లేదు, మామూలు జ్వరమే. జ్వర తీవ్రతలో ఉండటం వలన వాణి నన్ను గుర్తుపట్టలేదు. నీకు ఇంకా వాణి గుర్తుందా? ఏ, ఎందుకుండకూడదు? నీకు డబ్బున్న మనుషులు తప్ప మామూలు సామాన్య మనుషులు గుర్తుండరు అనుకుంటున్నాను. పిల్లలు ఎంతమంది? మాట మారుస్తూ అడిగింది లలిత. ఇంకా మొదలవ్వలేదు. లలిత, మీ అమ్మ నాన్నగారు అందరూ బాగున్నారా? అందరూ బాగానే ఉన్నారు. ఇక్కడ ప్రాక్టీస్ పెట్టావెందుకు? నా అనుకున్న వాళ్ళందరికీ దూరంగా ఉండాలని. ఎందుకు అలా అనుకున్నావు? నా అనుకున్న వాళ్ళందరూ ఉన్నా నా వాళ్ళు అనుకునేవాళ్ళు నాకెవరూ లేరు. అందుకే అందరినీ వదిలి ఒంటరిగా ఉంటున్నాను. ప్రాక్టీస్ బాగా పెరిగిందనుకుంటాను. చూస్తూనే ఉన్నావుగా, ఊపిరి పీల్చుకోవడానికి కూడా టైం ఉండదు. పని చేయడానికి 24 గంటలు సరిపోవటం లేదు. సంపాదన ఎంత ఉంటుంది నెలకి? నేను సంపాదన కోసం ప్రాక్టీస్ పెట్టలేదు, డాక్టర్ని అయ్యాను కాబట్టి ప్రాక్టీస్ పెట్టాను. ఈ పని తప్ప వేరే పని చేత కాదు కదా. నువ్వు మీ నాన్నగారు డబ్బు మనుషులు. మీరు డబ్బుకిచ్చిన విలువ మనుషులకు ఇవ్వరు. నీ సంగతి తెలిసినా నేనెలా నమ్ముతాను? నీ మాట, నీ ఆదాయం నెలకు 4000 ఉంటుందా? 3000 ఉంటుంది. ఈ సంపాదన అంతా ఎవరికోసం? లలిత కళ్ళలోకి ఏదో వెతుకుతున్నట్టుగా చూస్తూ అడిగాడు రాజేష్. లలిత కళ్ళు మరోసారి నీళ్లతో నిండాయి. ఈ సంపాదనంతా ఎవరికోసం? లలిత కళ్ళలోకి ఏదో వెతుకుతున్నట్టుగా చూస్తూ అడిగాడు రాజేష్. లలిత కళ్ళు మరోసారి నీళ్లలో నిండాయి. లలిత, అక్కడ నీకున్న ఆస్తి, ఇప్పుడు నువ్వు సంపాదిస్తున్న డబ్బు నీకు మనశ్శాంతినిస్తున్నాయా రాజేష్? అంది లలిత. ఆపై ఇంకేమీ మాట్లాడలేకపోయింది. కన్నీళ్లు పెడుతున్నావు ఎందుకు లలిత? ఇప్పుడు నీకేం తక్కువైంది? 1,00,000 ఆస్తి ఉంది. తీర్చటానికి, తిరగటానికి ఇంపాల కారుంది. ఉండటానికి 2 అంతస్తుల మేడుంది. ఊపిరి పీల్చుకోవడానికి కూడా టైం లేనంతగా ప్రాక్టీస్ పెరిగింది. సమాజంలో అంతస్తు హోదా అన్నీ ఉన్నాయి. నిన్ను చూసి ఆడవాళ్ళు అసూయపడే స్థితిలో ఉన్నావు. ఇంకా ఎందుకు కన్నీళ్లు పెడతావు? నేను వద్దనుకునేవన్నీ నాకు పుష్కలంగా ఉన్నాయి. వద్దనుకోవటం ఏమిటి? నువ్వు కోరుకునేది ఇదేగా? రాజేష్ అంత సూటిగా అడుగుతుంటే సమాధానం చెప్పడం కష్టమవుతోంది లలితకు. వాణికి మెలకు వస్తుందేమో, ఒంటరిగా ఉంది, భయపడుతుంది. నేను వెళుతున్నా, మళ్ళీ కలుస్తా అంటూ బయటకు వచ్చి వాణి ఉన్న గదివైపు వెళ్ళాడు రాజేష్. అతడు వెళ్ళిన వైపే చూస్తూ అలాగే నిలబడిపోయింది లలిత. 4 రోజులకు వాణికి జ్వరం పూర్తిగా తగ్గిపోయింది. ఈ 4 రోజుల నుంచి ఆఫీసులో పని ఎక్కువగా ఉండటం వల్ల రోజూ ఉదయం 1 గంట వాణి దగ్గర ఉండి ఆఫీస్కి వెళ్ళి మళ్ళీ సాయంత్రం 5 గంటలకు వాణి దగ్గరకు వచ్చేవాడు. పగలంతా వాణికి తోడుగా కమల ఉండేది. కమల వాళ్ళింట్లోనే, రాజేష్ వాళ్ళు అద్దెకుంటున్నది. కమల వాణి ఒకే వయసు వాళ్ళు కావటం వల్ల 4 రోజుల్లోనే ఇద్దరు మంచి స్నేహితులు అయ్యారు. సాయంత్రం రాజేష్ హాస్పిటల్కి వచ్చినప్పుడు లలితను కలుసుకుని మాట్లాడాలని ఉన్నా రాత్రి 10 గంటల వరకు పేషెంట్స్ను చూస్తూ తీరిక లేకుండా ఉంటుంది లలిత. అందువల్ల లలితను కలుసుకోవడానికి, మాట్లాడటానికి వీలు చెక్కటం లేదు రాజేష్కు. ఆ సాయంత్రం రాజేష్ హాస్పిటల్కి వచ్చినప్పుడు జ్వరం తగ్గిపోయింది, ఇంటికి వెళ్ళొచ్చని చెప్పింది లలిత అని చెప్పింది వాణి. వాణి, లలిత బిల్లిచ్చిందా? ఇవ్వలేదు. నేను స్టాఫ్ నర్స్ని బిల్లు సంగతి అడిగితే మన దగ్గర బిల్లు తీసుకోవద్దని చెప్పిందట లలిత. నేను డబ్బు ఇవ్వబోయినా నర్స్ తీసుకోలేదు. ఏమండి, నాతో పాటు చదువుకున్న నా స్నేహితురాలు డాక్టర్ చదివి మంచి డాక్టర్గా పేరు తెచ్చుకోవడం నాకు చాలా సంతోషంగా ఉంది. లలిత డాక్టర్ అయినా దాని మనస్తత్వం ఏమీ మారలేదు. అంతకుముందు నాతో కలిసి చదువుకున్నప్పుడు నాతో ఎంత స్నేహంగా ఉండేదో ఇప్పుడు అలాగే ఉంది. దానిలో మార్పే లేదు. ఈ 4 రోజుల నుంచి కమల తీసుకువచ్చిన భోజనం కూడా నన్ను తిననివ్వకుండా వాళ్ళింట్లోనే భోజనం చేయమని బలవంతం చేస్తే లలితింట్లోనే ఫోన్ చేశాను. మీరు అసలు లలితకు కనిపించనే లేదంట, చాలా బాధపడింది. మీ ఉద్యోగం సంగతి, మన వివరాలు అన్నీ నేను లలితకు చెప్పాను. ఒక్కసారన్నా మీరు లలితకు కనిపించకూడదు. తను, లలిత మాట్లాడుకున్న విషయం లలిత వాణికి చెప్పకుండా ఎందుకు దాచిందో అర్థం కాలేదు రాజేష్కు. తనకు కూడా లలితను కలుసుకున్నట్టుగా చెప్పకుండా, నువ్వు చూస్తూనే ఉన్నావుగా, నాకెక్కడ తీరికవుతుంది? నిన్నటి వరకు మన లలితే. ఈ డాక్టర్ అన్న విషయం నాకు తెలియదు. ఈ రోజన్నా లలితను కలుసుకుని మాట్లాడండి. అది చాలా బాధపడుతుంది. ఈ 4 రోజులు నన్ను కంటికి రెప్పలా చూసుకుంది. నేను ఇంటికి వెళ్ళిపోతున్నానని దానికి దిగులుగా ఉందట. దాన్ని చూస్తే నాకు బాధ అనిపించింది. ఇంకా పెళ్లి చేసుకోలేదు. ఇంట్లో వంట మనిషి, పని మనిషి దానికి తోడుగా ఉంటున్నారు. పెళ్ళెందుకు చేసుకోలేదని అడిగితే పెళ్లికి అంత తొందర ఏమొచ్చిందని నవ్వూరుకుంది. అప్పా, పగలు రాత్రి దానికి తీరికే లేకుండా పోయింది. మనిషి మరీ యంత్రంలా తయారైంది. ఆవిడకి డబ్బు పిచ్చి ఎక్కువ, అక్కసుగా అన్నాడు రాజేష్. సంపాదించడమే లక్ష్యంగా పెట్టుకుంటే కొంతకాలానికి మనిషి తనకు తెలియకుండానే డబ్బు సంపాదించే యంత్రంగా మారిపోతాడు. మనిషికి సంపాదన ఎక్కువైన కొద్దీ సుఖాలు తగ్గిపోతాయి. దాని వయసు వాళ్ళంతా పెళ్లి చేసుకుని భర్త పిల్లలతో హాయిగా ఉన్నారు. ఇది పెళ్లి చేసుకోలేదు,
పగలు రాత్రి తీరిక లేకుండా ఈ సంపాదన దేనికో అర్థం కావటం లేదు. దాన్ని చూస్తే నాకు జాలి అనిపిస్తుందండి. లలితను మన ఇంటికి రమ్మని బలవంతం పెట్టినా, నువ్వు కోలుకున్న తర్వాత తప్పకుండా వస్తాను. నీకంటే ఆత్మీయులు నాకెవరున్నారు అంది. పెళ్ళెందుకు చేసుకోలేదంట? ఆ మాటే నేను ఎన్నిసార్లు అడిగినా నవ్వి ఊరుకుంది, కానీ సమాధానం చెప్పలేదు. మీరు కనిపించలేదని దానికి బాధగా ఉంది. కనిపించి మీరు కూడా దాన్ని మన ఇంటికి రమ్మని చెప్పండి. నువ్వు చెప్పావుగా, ఇంకా నేనెందుకు? కానీ ఇంటికి వెళ్దాం. నువ్వు స్కూటర్ వెనక కూర్చుంటావా, రిక్షా పిలవనా? రిక్షా ఎందుకు? క్యారేజీ, ఫ్లాస్కు అన్నీ కమల ఇందాకే తీసుకెళ్ళింది. నేను మీ వెనక స్కూటర్ మీద కూర్చుంటాను. ఇంకా ఆలస్యం ఎందుకు? అయితే బయలుదేరు. అదేమిటండి, లలితకి చెప్పకుండానే వెళ్ళిపోదామా? చెప్పావుగా, ఇంకా ఎన్నిసార్లు చెప్తావు? నీకు కాస్త ఓపిక వచ్చిన తర్వాత ఒకరోజు మీ లలిత దగ్గరకు తీరిగ్గా వచ్చి నీ ఇష్టం వచ్చినంతసేపు మాట్లాడుకుందో కానీ. నాకు అవతల చాలా పనుంది, త్వరగా బయలుదేరు అంటూనే స్కూటర్ స్టార్ట్ చేశాడు రాజేష్. అయిష్టంగానే అతని వెనక కూర్చుంది వాణి. ఆ రోజు ఆదివారం. సాయంత్రం పూట హాస్పిటల్లో పని ఎక్కువగా ఉండదు. తలస్నానం చేసి తెల్లని ఇస్త్రీ చీర కట్టుకుని పేపర్ చూస్తూ బాల్కనీలో కూర్చుంది లలిత. ఆదివారం కావటం వలన రాజేష్కు కూడా ఆఫీసు లేదు. స్కూటర్ మీద విజయ నర్సింగ్ హోమ్కి వచ్చాడు. స్కూటర్ శబ్దానికి పిట్టగోడ దగ్గరికి వచ్చింది లలిత. బాల్కనీలో ఉన్న లలితను చూసి చనువుగా స్కూటర్ వరండా ముందు ఆపి లలిత దగ్గరికి వచ్చాడు రాజేష్. కూర్చోండి. తన ఎదురుగా ఉన్న కుర్చీని రాజేష్ వైపు జరుపుతూ అంది లలిత. లలితకు ఎదురుగా కూర్చున్నాడు రాజేష్. లలిత, నిన్న టైం లేక బిల్లు ఇవ్వకుండా వెళ్ళాను. ఇప్పుడు బిల్లు ఇవ్వడానికి వచ్చారా? రాణి నవ్వు నవ్వుతూ అంది లలిత. అవును, నాకు అక్కర్లేదు. నా భార్యకు ట్రీట్మెంట్ ఇప్పించుకోలేని స్థితిలో నేను లేను. ఒకరి దయాదాక్షిణ్యాలు నాకు అక్కరలేదు. బిల్లు ఎంతో చెప్పు. ఎంత సౌమ్యంగా అనాలనుకున్నా రాజేష్ గొంతులో కఠినత్వం చోటు చేసుకుంది. ఎంత ఇస్తారు? ఎంత ఇవ్వమంటావు? నేను ఇవ్వమనంత ఇస్తారా? ఆ మాటకు సమాధానం చెప్పకుండా జేబులో నుంచి 500 రూపాయల నోట్లు తీసి లలిత ముందున్న టీపాయ్ మీద పెట్టాడు రాజేష్. చూడండి వాణి, మీకు భార్య మాత్రమే కాదు, నాకు స్నేహితురాలు కూడా. ఆ విషయం మీకు తెలుసు. మీ భార్యగా వానికి ట్రీట్మెంట్ ఇవ్వలేదు. 8 సంవత్సరాల తర్వాత కలుసుకున్న నా స్నేహితురాలికి డాక్టర్గా నేను ట్రీట్మెంట్ ఇచ్చాను. ఈ డబ్బు తీసి జేబులో పెట్టుకోండి. ఆ డబ్బు తీసి బలవంతంగా రాజేష్ చేతిలో పెట్టింది లలిత. లలిత కళ్ళల్లో సుళ్ళు తిరుగుతున్న కన్నీటిని చూసి ఇంకేమీ అనలేక డబ్బు జేబులో పెట్టుకున్నాడు రాజేష్. పేపర్ చూస్తూ కూర్చోండి, 2 నిమిషాల్లో వస్తాను అంటూ లలిత లోపలికి వెళ్ళి ఒక ప్లేటు నిండా సున్నుండలు, జంతికలు పెట్టుకుని తీసుకొచ్చి టీపాయ్ మీద పెట్టి టీపాయ్ రాజేష్ ముందుకు చేర్పింది. ఈ రెండూ మీకు ఇష్టమైనవే, త్వరగా తినండి, నేను ఈలోగా టీ తెస్తాను అంటూ మళ్ళీ లోపలికి వెళ్ళింది. 5 నిమిషాల తర్వాత పొగలు కక్కుతున్న టీ 2 కప్పుల్లో తీసుకొచ్చింది లలిత. అదేమిటి, టిఫిన్ తినకుండా అలా కూర్చున్నారే? టీ చల్లారిపోతోంది, త్వరగా తినండి. ఇప్పుడేమీ తినలేను, టీ ఇవ్వు చాలు, కొద్దిగా తినండి. వాణి ఇంతకుముందే బలవంతంగా నా చేత 2 ప్లేట్ల పకోడీలు తినిపించింది. పొట్టలో ఖాళీ లేదు అంటూ లలిత చేతిలోని టీ కప్పు అందుకున్నాడు రాజేష్. పని మనిషి వచ్చి ఖాళీ కప్పులు తీసుకుని వెళ్ళింది. లలిత, నిన్ను వాణి రమ్మంది. వాణి రమ్మన్నది కానీ మీరు మాత్రం రమ్మన్నారు, అవునా? అవును, కటువుగా అన్నాడు రాజేష్. మీరింత కటువుగా మాట్లాడగలరని నాకు ఇంతవరకు తెలియదు. పరిస్థితులే మనిషిలో మార్పును తెస్తాయి. నేను వచ్చిన పని అయిపోయిందిగా, ఇక వెళతాను అంటూ లేవబోయాడు రాజేష్. అప్పుడే వెళ్ళిపోతారా? మీరు వచ్చింది బిల్లు ఇవ్వటానికే కానీ నన్ను చూడటానికి కాదా? మనసులో అనుకోబోయిన మాటలని పైకే అనేసింది లలిత. నిన్ను చూడటానికి ఏ అనుబంధంతో రాగలను? నువ్వు నాకేమవుతావు? నేనెవరికీ ఏమీ కాను. ఆ విషయం ఎప్పటికప్పుడు నేను మర్చిపోతూ ఉంటాను, సారీ, కన్నీటితో అంది లలిత. ఒకనాడు నిన్ను నా ప్రాణం కంటే ఎక్కువగా ప్రేమించాను. నువ్వే నా సర్వస్వం అనుకున్నాను, కానీ నువ్వేం చేశావు? నా గుండెల్లో 6 గాయం చేసి నా జీవితాన్ని నరకం చేశావు. ప్రేమ పేరుతో నన్ను పిచ్చివాడిని చేసి నా నుండి తప్పుకుని నా కర్మానికి నన్ను వదిలేశావు, కోపంగా అన్నాడు రాజేష్. ఉపికి వస్తున్న కన్నీటిని ఆపుకోలేక పెద్దగా ఏడ్చింది లలిత. లలిత నా స్థితిలో చూడగానే రాజేష్ మనసు బాధతో విలవిల్లాడిపోయింది. లలితను గుండెలకి హత్తుకుని లలిత కన్నీటిని తుడవాలని, నీకు నేనున్నాను, బాధపడకని లలితతో చెప్పాలని ఏమేమో అనుకున్నాడు. కానీ అనుకున్న వాటిలో ఏమీ చేయలేకపోయాడు. చూస్తూ కూర్చున్నాడు. లలిత, నిన్ను ఓదార్చే అధికారం కూడా నాకు లేదు. నా మాటలు నీ మనసుకు బాధ కలిగిస్తే నన్ను క్షమించు. నా జీవితాన్ని పంచుకోమని నిన్ను ప్రేమగా ఆహ్వానించిన రోజున నన్ను అసహించుకున్నావు. ఈనాడు నిన్ను అలా ఆహ్వానించే అధికారం నాకు లేదు. నాతో పంచుకోవాలని ఉన్నా ఈనాడు నీ జీవితాన్ని నాతో పంచుకోవాలి. విధిరీలలు చాలా విచిత్రంగా ఉంటాయి. ఒక అమ్మాయిని, ఒక అబ్బాయిని విడదీయలేనటువంటి ప్రేమబంధంతో కలుపుతాడు ఆ భగవంతుడు. తాను కలిపిన ఆ జంట చిలక కోరికల్లా నవ్వుతూ హాయిగా ఉంటే, చూడలేనట్టుగా వాళ్ళు జీవితం అంతా నవ్వుతూనే ఉంటే తనను కూడా మర్చిపోతారేమో అన్న భయంతో ఆ జంటను వేరు చేస్తాడు. వాళ్ళిద్దరి మధ్య ఒకరినొకరు దాటలేని అగాధాన్ని ఏర్పరుస్తాడు.
మనిషికి అర్థం కాని వాటిని విధిలేలా కర్మాని సరిపెట్టుకుంటారు. ఇప్పుడు చూవు, నువ్వు ఏడుస్తుంటే నిన్ను గుండెలు హత్తుకుని నీ కన్నీటిని తుడవాలని ఉన్నా ఆ పని చేయలేని అసహాయ స్థితిలో ఉన్నాను వేదనగా అన్నాడు రాజేష్. అసహాయ స్థితిలో ఉన్నాను అనుకుంటూ దూరంగా ఉండకపోతే తను అనుకున్నవన్నీ చేయకూడదు. అభ్యంతరం చెప్పేవాళ్ళు ఎవరున్నారు? మనసులో అనుకుంది లలిత. లలిత, నాకొక అనుమానం. నువ్వు నన్ను ఎందుకు కాదన్నావు? 8 సంవత్సరాల నుంచి నన్ను ఇదే అనుమానం వేధిస్తోంది. నేను పేదవాడినని తెలిసే నన్ను మొదటి నుంచి ప్రేమించావు. అలాంటి నువ్వు నన్ను కాదన్నది నేను పేదవాడిని అని మాత్రం కాదు, అందుకేదో బలమైన కారణం ఉండి తీరాలి. లలిత, 8 సంవత్సరాల నుంచి మనశ్శాంతి లేకుండా బాధపడుతున్నాను. నిజం చెప్పు, నన్ను ఎందుకు కాదన్నావు? మీ నాన్నగారు బెదిరించారా? మీ పెద్దవాళ్ళ బెదిరింపులకు భయపడి నన్ను కాదన్నావా? లేక నీకు నువ్వే ఆలోచించుకుని పేదవాడిని చేసుకొని సుఖపడేది లేనేమో అన్న భయంతో కాదన్నావా? ప్లీజ్ ఇప్పటికైనా నిజం చెప్పు. నిజం నాకు తెలియకపోతే జీవితాంతం నాకు మనశ్శాంతి ఉండదు, ప్రాధేయపూర్వకంగా అన్నాడు రాజేష్. ఆ విషయం గురించి నన్ను అడగొద్దు, నేనేం చెప్పలేను, ఏడుస్తూ అంది లలిత. నువ్వు చెప్పి తీరాలి. చెప్పలేను, పదే పదే చెప్పమని నన్ను బలవంతం చేయొద్దు, ఆ గతాన్ని నాకు గుర్తు చేయొద్దు, పిచ్చిదానిలా ఏడుస్తూ అంది లలిత. నువ్వు కారణం చెప్పకపోతే నాకు మనశ్శాంతి ఉండదు, కొన్ని నిజాలు తెలుసుకోకుండా ఉండటమే మంచిది. ఆ నిజం ఎంత చేదులాంటిదైనా పర్వాలేదు లలిత, నేను మనశ్శాంతిగా బ్రతకటం నీకు ఇష్టం లేకపోతే చెప్పటం మానే. నేను ప్రశాంతంగా ఉండాలని నువ్వు కోరుకుంటే చెప్పు. ఆడది ఒక్కసారే ఒక్కరికే మనసిస్తుంది. బలమైన కారణం లేకుండా ఏ ఆడది తను ప్రేమించిన మగవాడిని దూరం చేసుకోదు. ఇంతకంటే ఏమి చెప్పలేను. లలిత, ఆ బలమైన కారణం ఏమిటో నాకు చెప్పు. జరగవలసినవన్నీ జరిగిపోయిన తర్వాత ఇప్పుడు చెప్పడానికి ఏంటి చెప్పు? వింటే మీరు భరించలేరు. చెప్పమని నన్ను బలవంతం చేయొద్దు, ఏడుస్తూ అంది లలిత. ఇప్పుడు ఏ విషయానికి నా మనసు చలించదు. ఏనాడు నువ్వు దూరం అయ్యావో ఆనాడే నా మనసు మొద్దుబారిపోయింది. స్పందనకు కోరికకు అతీతమైనది నా మనసు. చెప్పు. గతాన్ని గురించి రాజేష్కు చెప్పకుండా ఉండాలని లలిత ఎంత ప్రయత్నించినా రాజేష్ చెప్పమని మొండిపట్టు పట్టులడంతో చెప్పక తప్పింది కాదు లలితకి. రాజేష్, నువ్వు ఆ రోజు హైదరాబాదు వెళ్ళావు. నువ్వు వెళ్ళిన 2వ రోజు మా బావ ఊరు నుంచి వచ్చాడు. ఆ రాత్రి మా నాన్నగారు నన్ను తన గదిలోకి పిలిచి, లలిత, రాజేష్ మన అంతస్తుకు తగినవాడు కాదు. నువ్వు అతన్ని పెళ్లి చేసుకుంటే 4 నా పరువేం కావాలి? నేనెలా తలెత్తుకు తిరగాలి? నా మాట వినమ్మా. ఆ దరిద్రపు వెధవను మర్చిపో. నీ బావ గిరి అతనికంటే అందంగా ఉంటాడు, డాక్టర్గా పనిచేస్తున్నాడు, అన్ని విషయాల్లో రాజేష్ కంటే పై అంతస్తులో ఉన్నవాడు. గిరికి నీకు రక్త సంబంధం ఉంది. లలిత, నువ్వు గిరిని పెళ్లి చేసుకుంటే మా 2 కుటుంబాల మధ్యనున్న అపోహలు తొలగిపోతాయి అని ఎన్నో విధాలుగా నాకు నచ్చ చెప్పాలని ప్రయత్నించారు. నేను వినలేదు. అనునయంగా చెప్పారు, నేను వినలేదు. బెదిరించారు, నేను భయపడలేదు. నేను పెళ్ళంటూ చేసుకుంటే రాజేష్నే చేసుకుంటాను, లేకపోతే ఇలాగే ఉండిపోతానని ఖచ్చితంగా చెప్పాను. ఆ తర్వాత మళ్ళీ మా నాన్నగారు నా ముందు పెళ్లి విషయం ఎత్తలేదు. నేను నీకోసం నిమిషాలు లెక్క పెట్టుకుంటూ ఎదురు చూస్తున్నాను. నువ్వు వెళ్ళి 2 వారాలు గడిచినా ఇంకా రాలేదు. నిన్ను గురించి ఆలోచించుకుంటూ బాల్కనీలో కూర్చున్నాను. టైం 10:00 దాటింది. మా బావ నా దగ్గరకు వచ్చి కూర్చున్నాడు. ఆ టైంలో ఎందుకు వచ్చాడా అని అనుమానంగా ఉన్నా ఆ మాట అడగలేకపోయాను. ఏవో కబులు చెప్తూ కూర్చున్నాడు. గంటైనా నా ముందు నుంచి కదలలేదు. నాకే విసుగనిపించి, నాకు నిద్రొస్తోంది బావా, నేను వెళ్తున్నానని చెప్పి నా గదిలోకి వచ్చాను. నా వెనకే వచ్చిన బావా నేను ఊహించని విధంగా నా గది లోపలికి వచ్చి తలుపులు గడియ వేశాడు. రాజేష్, ఆ తర్వాత జరిగింది నీకు ఎలా చెప్పాలో నాకు అర్థం కావటం లేదు. మా బావా నా చేయి పట్టుకున్నాడు. బావా, ఏమిటిది? ముందు నా చెయ్యి వదులు. బావా, ఏమిటిది? ముందు నా చెయ్యి వదులు. లలిత, ఇంకో 2 రోజుల్లో మనిద్దరికీ పెళ్లి జరగబోతోంది. నా చేయి పట్టుకుని నడవబోయే నీ చేతిని అందుకోవడంలో తప్పులేదు. నీకు నాకు పెళ్లి జరగబోతుందని ఎవరు చెప్పారు? అది ఈ జన్మలో జరగదు. నువ్వు చాలా అమాయకురాలివి లలిత. మన ఇద్దరి పెళ్లికి శుభలేఖలు కూడా ప్రింట్ అయ్యాయి. నిన్ను పెళ్లి చేసుకోవడానికి 8 జన్మలు ఎత్తనక్కరలేదు. 2 రోజులు చాలు. నాకు ఇష్టం లేకుండా నా పెళ్లి ఎలా జరుగుతుందో నేను చూస్తాను. నువ్వెంత అరిచినా ఈ పెళ్లి ఆగదు. బావా, నువ్వు చదువు సంస్కారం ఉన్నవాడివి, ఇలాంటి నీచమైన పని చేయడానికి సిగ్గులేదు. తిరస్కరించే ఆడదాన్ని బలవంతంగా చేయటం మగతనం కాదు. నువ్వు నాకు కాబోయే భార్యవి, ఇందులో సిగ్గుపడాల్సిన పనేమీ లేదు. బలవంతంగా లలితను గుండెలకు అదుముకుంటూ అన్నాడు గిరి. డాడీ, డాడీ, పెద్దగా అరిచింది లలిత. నువ్వెంత అరిచికి పెట్టినా ఇక్కడికి ఎవరూ రారు. నేను నీ దగ్గరికి రావటం మీ నాన్నగారు చూస్తూనే ఉన్నారు. నిన్ను దారిలోకి తేవాలంటే ఇంతకంటే మార్గం లేదు లలిత. ఇంత అందాల రాశిని ఎవడో అనామకుడు సొంతం చేసుకోబోతుంటే చూస్తూ ఊరుచుకునేటంతది అసమర్థుడిని కాదు. నేను కూటికి గతిలేని ఆ రాజేష్ గాడిలో ఏం చూసి ప్రేమించావు నువ్వు? వాడి కోసం మావయ్యనే ఎదిరిస్తావా? ఇంతకాలం మావయ్య కూడిపెట్టిన 100,000 ఆస్తిని అపురూపంగా పెంచుకున్న నిన్ను ఒక పనికి బారిన వెధవు పొందబోతుంటే చేతులు ముడుచుకుని కూర్చునే చెమటను కాను నేను.
లలిత ముఖాన్ని బలవంతంగా తనవైపుకు తిప్పుకుంటూ అన్నాడు గిరి. బావా, నీకు నాన్నగారికి కావలసినది ఈ ఆస్తి బయట వాళ్లకు చెందకూడదు, అంతేగా. నాన్నగారి ఆస్తిలో ఒక్క నయా పైసా కూడా నాకు అక్కర్లేదు. మొత్తం నువ్వే తీసుకో ప్లీజ్, నన్ను వదులు. క్షణికమైన ఆనందం కోసం నా 100 ఏళ్ల జీవితాన్ని నాశనం చేయవద్దు. ఇష్టం లేని ఆడదాన్ని చేసుకుని నువ్వు మాత్రం ఏం సుఖపడతావు? బావా, నా మనసును ఏనాడో రాజేష్కి అర్పించాను. ఈ ఎంగిలి ఇస్తరిలో భోంచేయాలని ఆశపడకు. ఈ ఆస్తి అంతా నువ్వే తీసుకుని నీకు నచ్చిన అమ్మాయిని పెళ్లి చేసుకో, నన్ను వదులు బావా. లలిత, నువ్వు పెనుకులాడే కొద్దీ నాలో కోరిక అధికమవుతుంది. అనవసరంగా ఎందుకు శ్రమ పడతావు? హాయిగా నాతో ఆనందాన్ని పంచుకో. నీ ఆస్తి నాకెందుకు? నేను నాదానిగా చేసుకుంటే నీతో పాటు నీ ఆస్తి కూడా నా సొంతమవుతుంది. గొడవ చేయకు. నిన్ను రక్షించడానికి మీ నాన్నగారు, ఆయనకంతా తెలుసు, ఆయన రారు. ఈయన అంగీకారం లేకుండా నేను ఇంత చొరవ తీసుకోగలనా? హాయిగా పంచుకోవలసిన మొదటి అనుభూతిని అనవసరంగా అరిచి హంగామా చేసి ఆ అనుభూతిలోని తీయదనాన్ని పోగొట్టకు. బలవంతంగా లలితను ఆక్రమించుకుంటూ అన్నాడు గిరి. ఏదో అనబోయిన లలిత నోటిని తన నోటితో మూసేశాడు. లలిత పెనుగులాడుతున్న కొద్దీ అతనిలోని కాంక్ష మరింత అధికమవుతోంది. గిరి పశుబలం ముందు లలిత నిస్సహాయరాలైంది. మగవాడి అహంకారానికి, ఆడదాని అసహాయతకు లొంగిపోయింది. ఆడదాని జీవితంలో ఏది పోగొట్టుకుంటే తిరిగి పొందలేదో దాన్ని పోగొట్టుకుంది లలిత. జరిగిన సంఘటనలతో మటిలేని దానిలాగా కొయ్యబారిపోయింది. లలిత షాక్ నుంచి తేరుకునేలోగానే తెల్లవారిపోయింది. ఉదయం 10 గంటలైనా లలిత మేడ మీద నుంచి రాకపోవడంతో ఆదుర్తగా లలిత గదిలోకి వచ్చిన రాజశేఖరం గారు చిరిగిపోయిన జాకెట్తో, చెదిరిన నుదుటి కుంకుమతో రాత్రి జరిగిన సంఘటనకు ప్రతిరూపంగా పిచ్చిదానిలా కూర్చున్న కూతురిని చూసి దోషిలా తల వంచుకున్నారు. నాన్నగారు, కూతురు కోసం, కూతురి సుఖం కోసం ఎన్నో కష్టాలను అనుభవించిన తల్లిదండ్రులను చూశాను. కూతురిని పెళ్లి చేయడానికి డబ్బు లేక అందుకోసం దొంగతనం చేసి జైలు పాలైన తల్లిదండ్రుల కథలు చదివాను. కానీ నీలాంటి తండ్రిని చూడటం ఇదే మొదటిసారి. ఆస్తి అంతస్తుల కోసం కన్న కూతురు జీవితాన్ని నరకం చేసిన కన్న తండ్రివి నువ్వు. ఆస్తి మీ మేనరుడికి చెందాలనుకుంటే మీకుగా మీరే ఇస్తే అతనికి సరిపోయేదిగా. అందుకు నా శీలము మంటగలవటానికి తండ్రే సహకరించటం ఎక్కడైనా ఉందా? నేను రాజేష్కు మనసిచ్చానని నీకు తెలుసు. నన్ను అతని నుంచి దూరం చేయటానికి నా జీవితాన్నే నాశనం చేసిన కసాయి తండ్రివి నువ్వు. కోపంతో పెద్దగా అరిచింది లలిత. కూతురు అన్నదంతా నిజమే కావటంతో నోరు మెదపలేకపోయారు రాజశేఖరం గారు. కూతురు కళ్ళల్లోకి చూసే ధైర్యం లేక మేడ దిగి వెళ్లారు. రాజేష్, ఆ విధంగా నేను శీలాన్ని కోల్పోయాను. నాకు తెలియకుండానే నా పెళ్లికి ముహూర్తం పెట్టించి పెళ్లి పనులు చేయిస్తున్నారు. శీలాన్ని పోగొట్టుకున్న నేను నీ దగ్గరికి రాలేను. మనసిచ్చిన నిన్ను మర్చిపోయి నా బ్రతుకును బండలపాలు చేసిన ఆ దుర్మార్గుడిని పెళ్లి చేసుకోలేను. అందుకే నువ్వు హైదరాబాదు నుంచి రాకముందే నా ముఖం నీకు చూపించకుండా ఈ లోకం నుంచి వెళ్ళిపోదామనుకున్నాను. స్లీపింగ్ టాబ్లెట్స్ వేసుకున్నాను. మృత్యువు కూడా నన్ను అసహించుకుంది, కానీ అక్కడు చేర్చుకోలేదు. మా బావ డాక్టర్ కాబట్టి అతనే ట్రీట్మెంట్ ఇవ్వటం వలన ఆ విషయం బయట వాళ్ళకు తెలియలేదు. ఆ కారణంగా పెళ్లి తప్పిపోయింది. ఆ తర్వాత నువ్వు వచ్చావు. జరిగిన విషయం నీకు తెలిస్తే నీ గుండె ఆగిపోతుంది, లేదా ప్రతీకారం నీ మనసులో తలెత్తుతుంది. మగవాడు ఏదైనా సహించగలడు, కానీ తను ప్రేమించిన ఆడదాని చేయి కూడా మరో మగవాడు తాకటం సహించలేడు. జరిగింది నీతో చెప్పి నీ మనసులో ప్రతీకార జ్వాలు కలిగించి నీ జీవితాన్ని నాశనం చేయటం ఇష్టం లేక ఆ రోజు అలా మాట్లాడాను. నేను నిన్ను అలా అసహించుకుంటే కానీ నువ్వు నాకు దూరంగా వెళ్ళలేవు. దూరంగా వెళితే కానీ నువ్వు మర్చిపోయి మరో అమ్మాయిని పెళ్లి చేసుకోలేవు. రాజేష్, చెడిపోయినది నా శరీరమే కానీ నా మనసు కాదు. నా మనసు నీకే అంకితం. మనసు చెడిపోనంత వరకు శరీరం చెడినా నా దృష్టిలో చెడిపోనట్టే లెక్క. ఇప్పుడు చెప్పు, ప్రేమను గురించి చాలా గొప్పగా మాట్లాడావు. నీ ప్రేమ గొప్పదో నా ప్రేమ గొప్పదో నువ్వు ఆలోచించు. ఆడది ఒక్కసారే ఒక్కరికే మనసు అర్పిస్తుంది. మగవాని మనసు చంచలం. ఏ పరిస్థితుల్లోనూ మగవాడు లా జీవితంలో ఆడది రాజీ పడిపోలేదు. ఒక ఆలయంలో ఒకే దేవుణ్ణి ప్రతిష్ఠింపజేస్తారు. ఆలయం శిథిలమైనా అందులోని దేవుడిని రూపం అలాగే ఉంటుంది. ఆలయం శిథిలమైందని ఆ దేవుడి రూపాన్ని తొలగించి మరో దేవుడి రూపాన్ని ఆలయంలో ప్రతిష్ఠింపజేయరు. నిన్ను మనసారా ప్రేమించాను కాబట్టే నీకు అర్పించిన మనసులో మరో మగవాడికి చోటివ్వలేకపోయాను. చనిపోతే నిన్ను చూసే అవకాశం ఉండదని బ్రతికుంటే జీవితంలో ఏదో ఒకరోజు నిన్ను చూడవచ్చు అన్న ఆశతో బ్రతికాను, బ్రతుకుతున్నాను. మా నాన్నగారు నాకు చేసిన అన్యాయానికి ఆయన ముఖం చూడటానికి అసహ్యం అనిపించి చదువు వంకతో 5 సంవత్సరాలు ఆయనకి దూరంగా ఉన్నాను. డాక్టర్నయ్యి ఇక్కడ ప్రాక్టీస్ పెట్టుకుని మనసులో నీ రూపాన్నే నిలుపుకుని నీ భార్యగా బ్రతుకుతున్నాను. నా జీవితం నాశనం చేసిన ఆ దుర్మార్గుడు మా బావ గిరి యాక్సిడెంట్లో పోయాడు. అమ్మ నాన్న చేసిన పాపానికి కుమిలిపోతూ బ్రతుకుతున్నారు.
రాజేష్, ఇదే నా కథ. ఇప్పుడు చెప్పు, నేను నిన్ను మోసం చేశానా? నీ ప్రేమ అంత పవిత్రమైనదైతే నువ్వు నన్ను మర్చిపోయి వాణిని పెళ్లి చేసుకునేవాడివే కాదు. నువ్వు పెళ్లి చేసుకుని వాణితో కాపురం చేస్తూ హాయిగా ఉన్నావు. నేను చావలేక జీవచ్చవంలా నీకోసం బ్రతుకుతూ నీదానిగే మిగిలి ఉన్నాను. పోయే వరకు నీదానిగానే ఉంటాను. లలిత చెప్పిన మాటలు వినగానే ఎవరో కత్తితో తన గుండెను రెండుగా చీలుస్తున్నట్లుగా బాధతో విలవిలలాడిపోయింది రాజేష్ మనసు. అతడి కళ్ళు వర్షిస్తున్నాయి. ఇద్దరు ఒకరినొకరు ఓదార్చుకునే స్థితిలో లేరు. కన్నీటితో మనసులు పరుగులు దించుకున్నారు. లలిత, నీ మనసును అర్థం చేసుకోలేకపోయాను. నన్ను క్షమించమని అడిగే అర్హత కూడా నాకు లేదు. నువ్వు చెప్పింది నిజమే. నీ ప్రేమ ముందు నేను ఓడిపోయాను. ప్రేమను గురించి మాట్లాడే యోగ్యత కూడా నాకు లేదు. నన్ను క్షమించు అన్నాడు రాజేష్ కన్నీటితో. ఆ మాట అడగవలసినది నేను రాజేష్. ఎటువంటి పరిస్థితుల్లో శీలాన్ని పోగొట్టుకున్నానో అర్థం చేసుకోగలవనుకుంటాను. నన్ను క్షమించు. ఆ విషయాన్ని గురించి పదే పదే గుర్తు చేయకు లలిత. నాకు కావలసింది నీ మనసు. నువ్వు దానిని, నువ్వు నాదానివి అన్నయ్య. ఆ భావన నాకు కొండంత బలాన్ని ఇస్తుంది. నన్ను అర్థం చేసుకుని క్షమించగలిగావు, నాకంతే చాలు. ఇన్ని రోజుల నుంచి ఈ విషయం నీకు ఎలా చెప్పాలా అని సతమతం అయిపోయాను. ఈ జీవితంలో నా మీద నువ్వు ఏర్పరచుకున్న అపోహను తొలగించుకోలేనేమో అని భయపడ్డాను. భగవంతుడు దయామయుడు, ఇన్ని రోజులకైనా నీ ముందు నిజాన్ని చెప్పగల అవకాశాన్ని నాకు ఇచ్చాడు. లలిత, ఇంక వెళ్ళనా? లలిత ఆ ప్రశ్నకు జవాబు చెప్పలేదు. నేనొచ్చి చాలాసేపు అయింది లలిత, ఇక వెళ్ళమంటావా? వెళ్ళమని చెప్పలేను. అలా అని ఉండమని చెప్పగలిగే అర్హత నాకు లేదు. ఆ మాట అంటున్నప్పుడు లలిత కళ్ళల్లో నీళ్లు నిలిచాయి. కొందరు శాపగ్రస్తులు ఉంటారు లలిత. వాళ్ళు ఏ తప్పు చేయకపోయినా జీవితం అంతా బాధల్ని భరించడానికే బ్రతుకుతారు. మనిద్దరం అటువంటి వాళ్ళ కోవలోకి చెదుతాము. ఇంకో గంటసేపు ఉన్నా వెళ్లకు తప్పదుగా. వెళతాను అంటూ లేచాడు రాజేష్. మేడదికి రాజేష్తో పాటు కుంభం వరకు వచ్చింది లలిత. వెళతాను లలిత, మరోసారి చెప్పాడు రాజేష్. మళ్ళీ ఎప్పుడొస్తారు? అప్రయత్నంగా అడిగింది లలిత. ఎప్పుడు రమ్మంటావు? నేను ఎప్పుడు రమ్మంటే అప్పుడు వస్తారా? నువ్వు ఉండమంటే ఈ రాత్రంతా ఇక్కడే ఉంటాను. ఆ మాట అనగలిగే అర్హత నాకు లేదు. అలా అని ఎందుకు అనుకోవాలి? ఉన్న నిజం అదే. లలిత, నేను నీవాడిని. పెళ్ళి అయినంత మాత్రాన్ని నీకు పరాయివాడిని అయిపోయానా? ఏదైనా ఒకరికి సొంతమైన వస్తువు మరొకరికి పరాయిదేగా? నువ్వు నన్ను పరాయిగా చూడటం నేను సహించలేడు లలిత, వేదనగా అన్నాడు రాజేష్. మిమ్మల్ని ఏ అనుబంధంతో నావారు అనుకోగలను? పూచిన అన్ని పూలు పూజకు పనికిరావు. భగవంతుని పాదాలను చేరే అదృష్టం ఏ కొత్తి పూలకో ఉంటుంది. లలిత, ప్రతిసారి ఎందుకు నిన్ను నువ్వు అలా కించపరుచుకుంటావు? అంతకంటే చేయగలిగింది ఏమీ లేక ప్రతి క్షణం గతాన్ని మరిచిపోతూ భవిష్యత్తు మీద ఆశలు పెంచుకుంటూ బ్రతకటానికి అలవాటు పడాలి. అనుక్షణం గతాన్ని తలుచుకుంటూ బాధపడి మాత్రం ప్రయోజనమేముంది? భవిష్యత్తు లేని నేను భవిష్యత్తుల గురించి ఏమాలోచించగలను? శూన్యంగా కనిపిస్తున్న జీవితాన్ని గురించి ఆలోచించడానికి కూడా భయంగా ఉంది నాకు. నీకు తెలియదు రాజేష్, ఒంటరితనం మనిషికి పెద్ద శాపం. ఆ బాధ ఎటువంటిదో అనుభవం మీద కానీ అర్థం కాదు. పగలంతా పేషెంట్స్తో ఎలాగో గడిచిపోతుంది. చీకటి పడుతుందంటే భయం. ఒంటరిగా కూర్చుంటే ఆలోచనలు చుట్టుముడతాయి. నేనెందుకు బ్రతకాలి? ఎవరికోసం బ్రతకాలి? నా వాళ్ళను ఒక దూరమయ్యి పరాయి వాళ్ళు స్వంతమయ్యి తర్వాత ఏ ఆశతో బ్రతకాలి అన్న ప్రశ్న నన్ను వేధిస్తుంది. ఒక్కసారి ఆత్మహత్య చేసుకోవాలనంత ఆవేశం వస్తుంది. ఉపికి వస్తున్న కన్నీటిని ఆపుకోలేక ఏడుస్తూ అంది లలిత. లలిత, బాధపడకు. ఎన్నో చెప్పాలని ఉన్నా అంతకుమించి ఏమి చెప్పలేకపోయాడు రాజేష్. రాజేష్ వెళ్ళిపోయిన తర్వాత తన గదిలోకి వెళ్ళి ఏడుస్తూ పడుకుంది లలిత. రాజేష్ ఇంటికి వెళ్ళేసరికి రాజేష్ కోసమే ఎదురు చూస్తున్నట్లుగా వరండాలోనే కూర్చునింది వాణి. ఏమండి, ఇప్పుడు టైం ఎంత అయింది? అడిగింది వాణి కోపంగా. 8 ముక్తసరిగా అన్నాడు రాజేష్. వికలమైన మనసుతో ఇంటికి చేరిన రాజేష్కు వాణి ప్రవర్తన మరింత విసుగును కలిగించింది. ఇప్పటి వరకు ఎక్కడికి వెళ్ళారు? ఆలస్యమైనందుకు కూడా నీకు సంజాయిషి చెప్పాలా? మగవాడు బయటికి వెళ్తే ఎన్నో పనులుంటాయి. ఇంటికి వస్తుంటే దారిలో మా ఫ్రెండ్ కనిపించాడు. అతనితో మాట్లాడుతుంటే ఆలస్యమైంది. విసుగ్గా అంటూ అక్కడకు ఉన్న సోఫాలో కూర్చున్నాడు రాజేష్. మీరు ఇంట్లో నుంచి బయటికి వెళ్తే చాలు, మళ్ళీ ఇంటికి ఎప్పుడు చేరుకుంటారో తెలియదు. ఒకరోజు ఆఫీసులో ఆలస్యమవుతుంది, ఇంకో రోజు దారిలో ఫ్రెండ్ కనిపిస్తే ఆలస్యమవుతుంది. ఆలస్యం చేయకుండా ఒక్కరోజైనా ఇంటికి వచ్చారా? వాణి, నాకు విసుగ్గా ఉంది, గొడవ చేయకు. ఉంటుందండి, నేను మాట్లాడితేనే మీకు విసుగ్గా ఉంటుంది. బయట స్నేహితులతో గంటల తరబడి మాట్లాడతారు. ఇంటికి వచ్చిన తర్వాత పెళ్ళాంతో 10 మాట్లాడాలంటే మీకు విసుగ్గానే ఉంటుంది. రోజు స్నేహితులతో తిరిగి తిరిగి అర్ధరాత్రి దాటిన తర్వాతనేగా మీరు ఇంటికి చేరుకునేది. ఈరోజు ఆదివారం కదా, ఈరోజైనా ఇంటి పట్టును ఉంటారేమో. మీతో కలిసి సరదాగా సినిమాకి వెళ్దాం అనుకున్నాను. నా ముఖానికి అంత అదృష్టం కూడానా? చిన్న విషయానికి ఎందుకలా సుప్రభాతం చదువుతావు? సినిమాకి వెళ్ళాలనుకుంటే పక్కవాట వాళ్ళతోనో పని మనిషి తీసుకుని వెళ్ళలేకపోయావా? నిన్ను వద్దన్నది ఎవరు? దానికి కూడా ఇంత రాతంతం చేయాలా? ఎందుకు వెళ్ళాలి? ఏ ఆడదైనా భర్తతో కలిసి సినిమాలకు షికారులకు వెళ్ళాలనుకుంటుంది, కానీ పక్కవాట వాళ్ళతోనూ పని మనుషులతోనూ వెళ్ళాలనుకోదు.
ఇలాంటి సున్నితమైన విషయాలు మీకు అర్థమైతే నేనెంత బాధపడాల్సిన అవసరమే ఉంది. నిన్ను సినిమాకు రేపు తీసుకెళ్తాను. ఇప్పటికి నోరు మూసుకో. నోరు మూసుకోక చేయగలిగిందే ఉంది? పెళ్ళైన దగ్గర నుంచి నోరు మూసుకునే ఉంటున్నాను. చి, రాను రాను, మరీ చిన్నపిల్లలా తయారవుతున్నావు. పక్క వాళ్ళు వింటారేమో అన్న ఆలోచన కూడా లేదు నీకు? భోజనం ఏమైనా చేస్తారా లేదా? ఆకలిగా లేదు, నువ్వు భోంచే. భోజనం కూడా ఫ్రెండ్స్ కలిసి హోటల్లో చేశారా? నీ యక్ష ప్రశ్నలతో నాకు మనశ్శాంతి లేకుండా చేస్తున్నావు. నేనెక్కడ భోంచేయలేదు, నాకు ఆకలిగా లేదు. ఉదయం కూడా సరిగా భోంచేయలేదు. ఆకలి ఎందుకు కాదు, రండి వడ్డిస్తాను. ఆకలిగా లేదు, నాకు అక్కర్లేదని చెప్పానా? నన్ను విసిగించకుండా ఇక్కడి నుంచి వెళ్ళు అన్నాడు రాజేష్ కటువుగా. ఆ మాటతో ఇంకేం అనలేక లోపలికి వెళ్ళిపోయింది వాణి. అమ్మయ్యా, వాన కురిసి వెలిసినట్టుగా ఉందనుకున్నాడు మనసులో రాజేష్. సాయంత్రం 6 గంటలు దాటింది. హాస్పిటల్ పని పూర్తి చేసుకుని ఆరు బయట పూల మొక్కల మధ్య కుర్చీ వేసి కూర్చుంది లలిత. రాజేష్ వచ్చి లలితకి ఎదురుగా కూర్చుంటూ, బిజీగా ఉంటావేమో అనుకుంటూ వచ్చా, అదృష్టం కొద్దీ తీరిక కూర్చున్నావు అన్నాడు. హాస్పిటల్ పని పూర్తయింది. ఆఫీసు నుండి వస్తున్నారా, ఇంటి దగ్గర నుంచి వస్తున్నారా? ఇంటికి వెళ్ళిన తర్వాత మళ్ళీ బయటికి రావాలంటే వాణి వేసే యక్ష ప్రశ్నలకు సమాధానం చెప్పలేను. ఎక్కడికి వెళ్తున్నావు, ఎంతకెళ్తున్నావు అంటూ ఒకటే గొడవ. టీ తాగుతావా? నేను ఆఫీసు నుంచి వస్తూ హోటల్లో తాగొచ్చాను. నేను ఇక్కడికి వచ్చేది నీ అతిథి మర్యాదలకు కాదు. మరెందుకో, నిన్ను చూడటానికి. నిజంగానా? నీతో నేను ఎప్పుడైనా అబద్ధం చెప్పానా? 4 రోజుల నుంచి మీరు కనిపించకపోతే నన్ను మర్చిపోయారేమో అనుకున్నాను. నిన్ను మర్చిపోవటమా? అది జన్మకు సాధ్యం కాదు లలిత. నిన్ను మర్చిపోగలిగితే నేనే మనశ్శాంతిగా ఉండగలిగేవాణ్ణా? నా జ్ఞాపకాలు మీ మనసులో ఇంకా నిలిచి ఉన్నాయా? మర్చిపోలేని నీ జ్ఞాపకాలను నెమరు వేసుకుంటూనే జీవితాన్ని గడుపుతున్నాను. ఆ తీయని జ్ఞాపకాలే లేకపోతే ఎప్పుడో ఆత్మహత్య చేసుకునేవాణ్ణి. ఇన్ని సంవత్సరాలు గడిచిపోయినా మీ మనసులో నా స్థానం అలాగే ఉంది. నేను అదృష్టవంతురాలనండి. ప్రేమ ప్రేమను కోరుకుంటుంది. ప్రేమ శారీరక కోరికలకు అతీతమైనది. నేను మీ నుంచి కోరుకునేది కూడా అటువంటి ప్రేమనేనండి. లలిత, నేను నిన్ను మర్చిపోగలనని ఎలా అనుకున్నావు? మీరు వాణిని పెళ్లి చేసుకున్నారని తెలిసిన తర్వాత నా మీద అసహ్యంతో నన్ను మర్చిపోయారనుకున్నాను. నేను కోరుకున్నదే అదే అయినా మీకు పెళ్ళయిందన్న నిజాన్ని భరించలేకపోయాను. పిచ్చిదానిలా అయిపోయాను. ఆ సమయంలో నా క్లాస్మేట్ రాదనన్ను ఓదార్చి నా మనసును చదువు మీద లగ్నమయ్యేలా చేసింది. నిన్ను మర్చిపోరని పగలు రాత్రి చదువుతూ 5 సంవత్సరాలు సినిమాలు షికార్లు అన్నీ మర్చిపోయి పుస్తకాలే ప్రపంచంగా గడిపాను. 5 సంవత్సరాలు కాలగర్భంలో గడిచిపోయాయి. గిరి చనిపోయిన తర్వాత అమ్మ నాన్న పెళ్ళిని గురించి నన్ను ఒత్తిడి చేయలేదు. ఈ వయసులో మాకు దూరంగా వెళ్ళిపోతమ్మా, మనవుళ్ళనే ప్రాక్టీస్ పెట్టు అని నాన్నగారు ప్రతిబాలారు. అమ్మ నాన్నగారి ముఖంలోకి చూడగానే వాడు నాకు చేసిన అన్యాయం మనసులో మెదిలేది. దాంతో వాళ్ళు ఆగర్భ శత్రువులా కనిపించేవారు. వాళ్ళ నా భావంతో చూస్తూ వాళ్ళెదురుగా ఉండలేకపోయాను. ఇప్పుడు నేను ప్రాక్టీస్ పెట్టిన ఈ బిల్డింగ్స్ నా ఫ్రెండ్ రాధ నాన్నగారు రాధ ప్రాక్టీస్ పెట్టడానికి కట్టించారు. ఆ తర్వాత రాధ పెళ్ళి అయింది. రాధ భర్త కూడా డాక్టరే. వాళ్ళిద్దరికీ అమెరికా వెళ్లే అవకాశం రావడంతో ఇక్కడ ప్రాక్టీస్ పెట్టే ఉద్దేశం మానుకున్నారు. రాధ నాన్నగారికి రాధ ఒక్కతే కూతురు కావటం వలన కూతుర్ని వదిలి ఉండలేక ఆయన కూడా కూతురుతో పాటు అమెరికా వెళ్తూ ఈ బిల్డింగ్స్ అమ్ముతుంటే రాధ నన్ను ఆ బిల్డింగ్స్ తీసుకుని ఇక్కడ ప్రాక్టీస్ పెట్టమని చెప్పింది. దాని సలహాతోనే ఈ బిల్డింగ్స్ కొని ఇక్కడ ప్రాక్టీస్ పెట్టాను. లలిత, నీ జీవితం ఇలా మోడులా కావడానికి కారణం నేను. ఇన్ని సంవత్సరాల నుంచి నువ్వెంత చిత్రహింసను అనుభవించావో ఊహించడానికి కూడా భయంగా ఉంది నాకు. ఆ రోజు ఆవేశంలా నన్ను మోసం చేశావని, నిన్ను ఉద్వేషించానే కానీ ఎందుకు అలా ప్రవర్తించావా అని ఆలోచించలేకపోయాను. అలా ఆలోచించగలిగి ఉంటే నిజం నాకు తెలిసేది. నువ్వు నన్ను పెళ్లి చేసుకోవడానికి ఒప్పుకోకపోయినా బలవంతంగా అయినా నిన్ను నాతో తీసుకెళ్లేవాణ్ణి. నీ జీవితం ఇలా అయ్యేది కాదు. సుళ్ళు తిరుగుతున్న కన్నీటితో వేదనగా అన్నాడు రాజేష్. పెళ్ళిళ్ళు స్వర్గంలోనే జరుగుతాయంటారు, బహుశా అది నిజమేనేమో. మన ఇద్దరం పెళ్లి చేసుకునే అదృష్టం మనకు లేదు, అందుకే మన దారులు ఇలా వేరయ్యాయి. కాదు, నా ఆవేశమే మనల్ని వేరు చేసింది. అలా ఎందుకు అనుకోవాలి? ఎలా జరగాలంటే అలా జరుగుతుంది. విధిరాత కాకపోతే నా జీవితంలో చెరిగిపోని ముద్ర వేసి యాక్సిడెంట్లో చనిపోయాడు గిరి. ఆ చచ్చేదేదో 2 నెలల ముందుగా చస్తే సరిపోయేది. నా జీవితాన్ని నాశనం చేసి మరీ చచ్చాడు అంది లలిత కన్నీటితో. జరిగిపోయిన దాని గురించి ఆలోచించుకుంటూ కూర్చుంటే ప్రయోజనం ఏముంది? జరగబోయే దాని గురించి ఆలోచించుకోవాలి. కానీ లలిత, ఎంతకాలం ఇలా ఒంటరిగా ఉంటావు? జీవితం అంతా నువ్వు ఇలాగే ఉండగలవని నాకు తెలుసు. కానీ నేను ఇలా చూస్తూ నేను ఉండగలనా? నేను ఎలా ఉండగలను? అంతకన్నా చేయగలిగింది మాత్రం ఏముంది? ఎందుకు లలిత అంత నిరాశను పెంచుకుంటావు? ఆశ లేని నిరాశనే తోడుగా మిగుల్చుకున్నాను. నేను ఒక మాట చెప్తాను, వింటావా అని ప్రాధేయపూర్వకంగా అడగటం ఎందుకు? నన్ను ఏ విషయంలోనైనా శాసించే అధికారం మీకున్నప్పుడు మన ఇద్దరం రిజిస్టర్ మ్యారేజ్ చేసుకుందాం. అది అంత సులభం అనుకున్నారా? మనం ఆలోచించే విధానాన్ని బట్టి ఉంటుంది. ఏదైనా వాణిని ఏం చేస్తారు? వాణి కూడా ఉంటుంది. నేను, నువ్వు ఉంటావు. వాణి నాకు భార్యగా నా ఇంట్లో ఉంటుంది. నేను నీకు భర్తగా నీ ఇంట్లో ఉంటాను. ఇద్దరు భార్యలతో కాపురం చేస్తారా? రాణి నవ్వుతూ అంది లలిత. లలిత, నిన్ను మర్చిపోయి నేను వాణిని పెళ్లి చేసుకుని హాయిగా ఉన్నానని నువ్వు అనుకుంటున్నావు. కానీ నన్ను మర్చిపోలేక నువ్వెంత బాధపడుతున్నావో, నిన్ను మర్చిపోలేక నేను కూడా అంతే బాధపడుతున్నాను.
నువ్వు ఆడదానివి కాబట్టి కన్నీటితో అయినా నీ మనసును తేలికపరుచుకోగలుగుతున్నావు. నేను మగవాడిని కాబట్టి ఆ పని కూడా చెయ్యలేక నాలో నేను కుబిలిపోతున్నాను. అంతగా నన్ను ప్రేమించేవాడివి, వాణిని ఎలా పెళ్లి చేసుకున్నావు అని నువ్వు అనుకోవచ్చు. బాంధవ్య బంధాన్ని తెంచుకోలేకపోయాను. చిన్నతనం నుంచి మావయ్య నన్ను పెంచి ఇంతవాడిని చేశారు. ఆ కృతజ్ఞతతో నువ్వు దూరమయ్యావు. ఎలాగూ నిన్ను భారీగా పొందలేకపోయాను. నన్ను ప్రేమించే వాళ్ళకు కూడా దూరం కావటం ఎందుకన్నా బాధతో వాడిని పెళ్లి చేసుకున్నాను. ఆడది మాత్రమే కాదు లలిత, మగవాడు కూడా ఒక్కసారే ఒక్కరికే మనసు ఇవ్వగలడు. మనసిచ్చి నిన్ను మర్చిపోలేక వాణితో కాపురం చేయలేక నేను ఎటువంటి బాధను అనుభవిస్తున్నానో నీకు తెలియదు. పెళ్ళైన తర్వాత మానసికంగా నేను సంతోషించిన రోజంటూ లేదు లలిత. నా మాట విను, మనిద్దరం రిజిస్టర్ మ్యారేజ్ చేసుకుందాం. ఏమండి, తీసుకోవడంలో కంటే ఇవ్వటంలోనే తృప్తి ఆనందం ఉంటుంది. వాణి చిన్నతనం నుంచి మిమ్మల్ని ప్రేమిస్తుందని నాకు తెలుసు. మిమ్మల్ని ప్రేమించి పెళ్లి చేసుకోగలిగిన అదృష్టవంతురాలు. సాటి ఆడదానిగా ఆమె చిన్ననాటి స్నేహితురాలిగా ఆమె అదృష్టాన్ని నేను దోచుకోలేను. బ్రతికుండగానే వాణిని సజీవ సమాధిని చేసి ఆమె సమాధిపై నా కొత్త జీవిత పునాదులు నిర్మించుకోలేను. నేను డాక్టర్ని. ఈ వృత్తిలో అన్ని కోరికలకు అతీతంగా ఉండటం అలవాటు చేసుకున్నాను. అలాగే ఉండిపోతాను. వాణి మీతో కాపురం చేస్తూ మీ ప్రేమను పొందుతుంది. మీరు దూరం అయితే వాణి బ్రతకలేదు. ఏ ఆడదైనా తను ప్రేమించే మగవాడి మనసులో మరో ఆడదానికి చోటుండటం సహించలేదు. మీరు తనకు దూరం అయ్యారనే నిజం వాణికి తెలిస్తే ఆమెకుండే బద్దలైపోతుంది. ఆమె బాధపడితే ఏ లోకాలలో ఉన్నా మీ మామయ్య ఆత్మకు శాంతి ఉండదు. ఇటువంటి ఆలోచనలు మీ మనసులోకి రానియకండి. ఇటువంటి సెంటిమెంట్సే నీ జీవితాన్ని ఇలా చేశాయి. ఇంకా ఇలాంటి పనికి మాలిన సెంటిమెంట్స్తోనే ముందు జీవితాన్ని గురించి నువ్వు ఆలోచించుకోకు. ఒకరి విషయం నీకెందుకు, ఇటువంటి త్యాగాలు సినిమాల్లో చూడటానికి అందంగా కనిపిస్తాయి. జీవితంలో ఎంత కష్టమో నీకు తెలుసు. కరుగుతున్న కారు చీకటిలో కారే నీ కన్నీటి తుడిచి నిన్ను ఓదార్చేదెవరు? అలా ఆలోచించడం ఎందుకు? నా కన్నీరు తుడిచి నన్ను ఓదార్చేదెవరు అని ఆలోచించే కంటే నేనెవరి కన్నీరు తుడిచి ఎవరిని ఓదార్చుతున్నాను అని ప్రశ్నించుకుంటే నీకెలా నచ్చ చెప్పాలో నాకు అర్థం కావట్లేదు లలిత అన్నాడు రాజేష్ వేదరగా. ఇంకా విషయాన్ని వదిలేయండి, ఇంకేమైనా చెప్పండి. ఏం చెప్పమంటావు? అది కూడా నేనే చెప్పాలా అంది లలిత నవ్వుతూ. లలిత నవ్వుతుంటే రాజేష్కు మనసులో మల్లెపూల వర్షం కురుస్తున్నట్టుంటుంది. లలిత నవ్వుతుంటే బుగ్గ మీద అందంగా సొట్టలు పడతాయి. చెవులుకున్న జూకాలు తమాషాగా కదులుతాయి. అలాంటప్పుడు లలిత ముఖం చూడాలంటే చాలా ఇష్టం రాజేష్కు. ఏమిటి అలా చూస్తున్నారు? రాజేష్ కళ్ళల్లో కళ్ళు పెట్టి చూస్తున్నట్లుగా చూస్తూ అడిగింది లలిత. నువ్వు నవ్వుతుంటే మల్లెలు వర్షం కురుస్తున్నట్లు, ముత్యాలు జాలువారుతున్నట్లు ఉంటుంది. ఈ నీలం రంగు జరీ చీరలో నువ్వు ఎంత అందంగా ఉన్నావో తెలుసా? ఎంత అందంగా ఉన్నా ఎవరు చూసి ఆనందించడానికి, విరక్తిగా అంది లలిత. ఆ మాట శూలంలా గుచ్చుకుంది రాజేష్ మనసుకు. కోరికలకు అతీతమైనది నీ ప్రేమ అని నువ్వే చెప్పావు. నిన్ను చూసి ఆనందించడానికి నేను లేను. లలిత కళ్ళల్లో ఏదో వెతుకుతున్నట్టుగా చూస్తూ అన్నాడు రాజేష్. అతని సమాధానంగా అతని వైపు చూసింది లలిత. ఆ చూపుల్లోని భావాన్ని అర్థం చేసుకున్న రాజేష్ తల ఉంచుకున్నాడు. మీరున్నారన్న భావనే నన్ను బ్రతికిస్తుందని మీకు తెలుసు. అందుకే చెప్తున్నాను, నా కోసమైనా నువ్వు ఆనందంగా ఉండాలి. నిన్ను చూసుకునే నేను తృప్తిగా బ్రతకాలి. ఆరాధనగా లలిత వైపు చూస్తూ అన్నాడు రాజేష్. ఏమండి, ఈ రాత్రికి ఇక్కడే భోంచేస్తారా? వద్దు లలిత, ఇంటికి వెళ్తాను. ఏ, ఇక్కడ భోంచేయకూడదా? ఇంటి దగ్గర వాణి నా కోసం భోంచేయకుండా ఎదురు చూస్తూ ఉంటుంది. ఆ మాటకు లలిత గుండెరు కత్తితో రెండు చీలుస్తున్నట్టుగా బాధతో విలవిల్లాడిపోయింది. లలిత ముఖంలో ప్రతిఫలిస్తున్న వేదనను చూసిన తర్వాత అర్థమైంది రాజేష్కు తను ఎంత పొరపాటుగా మాట్లాడింది. అవును, వాణి మీ భార్య మీకోసం ఎదురు చూస్తూ ఉంటుంది అంది లలిత వేదనగా. ఒకరికొకరు మాట్లాడుకోవటానికి మాటలే దొరకనట్టుగా పరివెక్కిన హృదయాలతో మౌనంగా కూర్చున్నారు. వెళుతున్నానంటూ లేచాడు రాజేష్. చూస్తూ కూర్చుంది లలిత. రాజేష్ ఇంటికి వచ్చేసరికి టైం రాత్రి 8 గంటలైంది. వాణి బయట కనిపించలేదు. అలకపాన్పు ఎక్కింది కాబోలనుకుంటూ బట్టలు మార్చుకోవడానికి బెడ్రూంలోకి వెళ్ళి లైట్ వేశాడు. ట్యూబ్లైట్ కాంతి గది అంతా తెల్లగా పరుచుకుంది. రాజేష్ ఊహించినట్టుగానే వాణి మంచం మీద పడుకుని ఉంది. బట్టలు మార్చుకుని వాణి మంచం దగ్గరికి వచ్చి వాణి ముఖాన్ని తన వైపు తిప్పుకుంటూ, వాణి ఏమిటి అప్పుడే పడుకున్నావు, ఒంట్లో బాగాలేదా? బాగానే ఉంది. మరెందుకు అలా ఉన్నావు? ఎలా ఉన్నాను? ఒకసారి అద్దంలో నీ ముఖం చూసుకో, ఎలా ఉన్నావో నీకే అర్థమవుతుంది. నా ముఖం ఎలా ఉంటే మీకెందుకు కానీ, భోంచెదురుగాని రండి మంచం మీద నుంచి లేస్తూ అంది వాణి. నువ్వు అంత కోపంగా మాట్లాడుతుంటే నాకు భోంచేయాలనిపించదు. పాపం నేనంటే ఎంత ప్రేమ, నువ్వంటే ప్రేమ లేక ఎవరంటే ఉంటుంది. 8 సంవత్సరాల నుంచి మీరు చెబుతున్న అబద్ధాలన్నీ నిజమేనని నమ్ముతూనే ఉన్నాను. మీ స్నేహితుల మీద చూపించే ప్రేమలో 10వ వంతైనా నా మీద చూపిస్తున్నారా? అలా అని నువ్వనుకుంటున్నావు. ప్రేమ అనేది మనసులో ఉండాలి కానీ 10 సార్లు నోటితో చెబితేనే ప్రేమ అన్నట్టు కాదు. మీరు మాటలతో మోసం చేస్తారు, కోపంగా అంటూ వంటగది వైపు వెళ్ళింది వాణి. రాజేష్ వచ్చి డైనింగ్ టేబుల్ ముందు కూర్చున్నాడు. వాణి రాజేష్కు మాత్రమే వడ్డిచ్చింది.
రోజులా తను కూడా వడ్డించుకోలేదు. అదేమిటి, నువ్వు వడ్డించుకోలేదే? ఆకలిగా లేదు. ఎందుకుండదు, నువ్వు భోంచేయకపోతే నేను కూడా భోంచేయను. భర్త ఎక్కడ భోంచేయడం అనే భయంతో తను కూడా వడ్డించుకుని అన్నం కెలుకుతో కూర్చుని రాజేష్ భోజనం చేయగానే కంచంలో చేయి కడుక్కుని లేచింది. వాణి వంటగది సర్దుకుని బెడ్రూమ్లోకి వచ్చేసరికి సిగరెట్ కాలుస్తూ కిటికీకి దగ్గరగా ఉన్న కుర్చీలో కూర్చున్నాడు రాజేష్. వాణి మౌనంగా తన మంచం మీద పడుకుంది. భర్త తన దగ్గరకు వచ్చి ఆలస్యమైనందుకు కారణం చెప్పి తనను అనునయిస్తాడని అనుకుంది. వాణి ఆశ నిరాశ అయింది. సిగరెట్ మీద సిగరెట్ కాలుస్తూ కుర్చీలో అలాగే కూర్చున్నాడు రాజేష్. ఆ రోజు భర్త ఎందుకు అలా ఉన్నాడో అర్థం కాక చింత నిప్పుల్లా మెరుస్తున్న అతని కళ్ళను చూసి కారణం అడిగే ధైర్యం లేక కన్నీటితో తిండును తడుపుతూ పడుకుంది వాణి. ఆ రోజు ఆదివారం సాయంత్రం 4 గంటలు కావస్తోంది. కృష్ణ బ్యారేజ్ దాటి కొండ పక్కగా ఉన్న ఇసుక తిన్న మీద లలిత కోసం ఎదురు చూస్తూ కూర్చున్నాడు రాజేష్. ఆదివారం సాయంత్రం 4 గంటలకు అక్కడికి రమ్మని చెప్పింది లలిత రాజేష్తో. అర్ధగంట తర్వాత వచ్చింది లలిత. అక్కడికి సారీ ఆలస్యమైంది. రాజేష్కు దగ్గరగా కూర్చుంటూ అంది లలిత. ఇక్కడికి రమ్మన్నావు ఎందుకు లలిత? హాయిగా బాల్కనీలో కూర్చుని మాట్లాడుకునే వాళ్ళంగా మనసు బాగలేనప్పుడల్లా నేను ఇక్కడికి వచ్చి కూర్చుంటాను. ఈ పరిసరాలంటే నాకు చాలా ఇష్టం. దూరంగా కనిపిస్తున్న కొండల వైపు చూస్తూ అంది లలిత. ఒకవైపు గలగల పారుతూ ముందుకు సాగిపోతున్న కృష్ణవేణి, మరోవైపు కనిపిస్తున్న విజయవాడ పట్టణం, ఇంకోవైపు పచ్చని పైరుచేలు, నదీ తరంగాల మీద నుంచి తేలి వస్తున్న చల్లని గాలి మనసులను ఆహ్లాదపరుస్తూ సిటీలోని హడావుడికి కాస్త దూరంగా ఉన్న ఆ ప్రాంతం ప్రశాంతంగా ఉంది. ఏమండి, మిమ్మల్ని ఒక వరం కోరుకోవాలనుకుంటున్నాను. ఇస్తారు కదూ? అంత బేలగా మాట్లాడుకు లలిత, నేను భరించలేను. నీకోసం నా ప్రాణాలైనా ఇస్తాను. ఏం చేయమంటావో చెప్పు. ఈ నెల రోజుల నుంచి 4 రోజులకు ఒకసారైనా మిమ్మల్ని చూస్తున్నాను. ఆ తృప్తి చాలటం లేదు. నాకు రోజుకొక్కసారైనా 1-5 నిమిషాలు నాకు కనిపించి వెళ్ళండి. అంతకు మించి మిమ్మల్ని ఎప్పుడూ ఏదీ కోరను. లలిత, ఈ ఒక్క కోరిక తీర్చలేరా? రోజు కనిపించి గతాన్ని గుర్తు చేసి నేను బాధ పెట్టడం ఎందుకని నీ దగ్గరికి రావటం లేదు. నువ్వు ఒప్పుకుంటే చాలు, కానీ పగలు రాత్రి ఎదురుగానే ఉంటాను. అంతకుమించిన అదృష్టం నాకు ఇంకేముంటుంది చెప్పు. ఉదయం నిద్ర లేచిన దగ్గర నుంచి మిమ్మల్ని చూడాలని నా మనసు తపించిపోతుంది. సాయంత్రం అయ్యేసరికి మీ స్కూటర్ శబ్దం వినిపిస్తుందేమోనని ఎదురు చూడటం అలవాటైంది. మీరు కనిపించిన రోజు ఏదో వెలితిగాను దిగులుగాను ఉంటుంది. అందుకే ఏదో ఒక టైంలో వచ్చి కనిపించి వెళ్ళండి. ఇదే నన్ను కోరాలనుకున్న కోరిక. అవును, ఆఫీస్ అయిపోయిన తర్వాత సరాసరి ఇక్కడికే వస్తాను. నువ్వు హాస్పిటల్లో పనిచేసే వేళలు మార్చు. 5:30కి హాస్పిటల్ పని పూర్తయ్యేలా చూడు. నేనొచ్చి 1 గంట కూర్చుని పెడతాను. నేను వచ్చే టయానికి నువ్వు పేషెంట్స్తో కూర్చుంటే నేను ఇక్కడ ఒంటరిగా కూర్చోవాలి. అలాగే చేస్తాను. డాక్టర్ చదివాను కాబట్టి కాలక్షేపం కోసం ప్రాక్టీస్ పెట్టాను, డబ్బు కోసం కాదు. 5:30కి హాస్పిటల్ పని పూర్తి చేసుకుని మీకోసం ఎదురు చూస్తూ ఉంటాను. అలాగే, నన్ను అర్థం చేసుకుని నా కోరిక మన్నిస్తారో లేదో అని భయపడ్డాను. పిచ్చి లలిత, ఇన్ని రోజులైనా నన్ను అర్థం చేసుకోలేకపోయావు. నువ్వు నా మనసును అర్థం చేసుకోలేదు కాబట్టే ఇన్ని అనర్థాలు జరిగిపోయాయి. నా జీవితం ఎలా మారినా మీరైనా సుఖంగా ఉన్నారు, నాకు అంతే చాలు. నేను సుఖంగా ఉన్నానని నువ్వు అనుకుంటున్నావు, కానీ మానసికంగా నేను ఎంతటి వేదనను అనుభవిస్తున్నానో మాటలతో చెప్పినా నీకు అర్థం కాదన్నాడు రాజేష్ వేదనగా. ఏమండి, వాణి మిమ్మల్ని ప్రేమించి పెళ్లి చేసుకుంది. ఆమె ప్రేమ లాహిరిలో తేలిపోతున్న మీరు ఎందుకంత బాధపడుతున్నారో నాకు అర్థం కావటం లేదు. గతాన్ని మీ మనసులో ఒక మూల దాచుకుని భవిష్యత్తులో సుఖపట్టం నేర్చుకోండి. ఎదుట వాళ్ళకు నీతులు చెప్పటం చాలా తేలిక లలిత. ఆ నీతులు ఎవరికి వారే ఆచరణలో పెట్టడమే కష్టం. వాణి కూడా నన్ను ప్రేమించే పెళ్లి చేసుకుంది. వాణి ప్రేమలో స్వార్థం ఉంది, నీ ప్రేమలో త్యాగం ఉంది. వెన్నెలలోని చల్లదనం, మనసుకు ఓదార్పు నీ ప్రేమలో నేను పొందుతాను. వాణి అమాయకురాలు, మీరు ఆమెను సరిగా అర్థం చేసుకోలేదు. అమాయకురాలు కాదు లలిత, అసూయాపరురాలు. ప్రేమ ఉన్న చోటనే అసూయ కూడా ఉంటుంది. ప్రేమ లేకపోతే అసూయకు తావే లేదుగా. ఏ వైపు నుంచి చూసినా సంతోషమే లేదు నాకు. సంతోషం అనేది ఎక్కడి నుంచో రాదు, బాధల్లో సంతోషాన్ని వెతుక్కోవాలి. ఓదార్పుగా అంది లలిత. వెళ్ళనా? వాణి ఎదురు చూస్తూ ఉంటుంది. మీరు వాణికి భయపడతారనుకుంటాను. ఇక్కడికి వచ్చిన తర్వాత ఇప్పటికి వాణి ఎదురు చూస్తూ ఉంటుంది. వెళ్తానండి, 3 సార్లు చెప్పారు. వాణిని ఎలా అర్థం చేసుకోవాలో నాకు అర్థం కావట్లేదు లలిత. తల్లిదండ్రిని పోగొట్టుకుని అనాథరైన నన్ను ఆదరించి మావయ్య నన్ను స్థితికి తెచ్చాడని, నన్ను ఈ స్థితికి తెచ్చాడన్న కృతజ్ఞతతో వాణిని పెళ్లి చేసుకున్నాను. వాణిని నా కంటి పాపలా చూసుకుంటున్నాను. అయినా వాణి నన్ను అర్థం చేసుకోకుండా మాట్లాడుతుంది. నేనేదో తనకు అన్యాయం చేస్తున్నట్లు, వాళ్ళ నాన్నగారి మీద ఉండే కృతజ్ఞతతో ఇష్టం లేకపోయినా తనను పెళ్లి చేసుకున్నానని
బాధపడుతుంది. తను నేను ప్రేమగా చూడటం లేదట, ఎప్పుడు నన్ను అనుమానిస్తూ సోలాల్లాంటి మాటలతో బాధ పెడుతుంది. తన కోసం నేను ఎంత త్యాగం చేస్తున్నానో తనకు తెలియదు. వానికి తెలియకపోయినా మీరు వానికి నచ్చ చెప్పి మీకు అనుకూలంగా మార్చుకోవచ్చుగా. తనకు తెలియదు, నేను చెప్పినా అర్థం చేసుకోదు. మీరు చిన్న విషయాన్ని పెద్దగా ఊహించుకొని బాధపడుతున్నారనుకుంటాను. ఈ విషయాలన్నీ చెప్పి నీ మనసు బాధ పెట్టాను. ఇన్ని రోజుల నుంచి మీరు వాణిని పెళ్లి చేసుకుని హాయిగా కాపురం చేసుకుంటున్నారనుకుంటున్నాను, కానీ మనసులో ఇన్ని అగ్నిగోళాలు దాచుకుని మీలో మీరు కుమిలిపోతున్నారనుకోలేదు. నేను మీ పాలిట శాపాన్నయ్యాను. అంత బాట అనుకు లలిత, ప్రేమించే వాళ్ళకంటే ప్రేమించబడేవాళ్ళు ఎంతో అదృష్టవంతులు. నన్ను ప్రేమించి నా కోసం నీ నూరేళ్ల జీవితాన్ని నాకు అంకితం చేసిన ప్రేమమూర్తివి నువ్వు. నీ ప్రేమ నాది. ఆ బలంతో జీవితంలో ఎన్ని కష్టాలైనా సంతోషంగా ఎదుర్కోగలను. నిండుగా లలితను చూస్తూ అన్నాడు రాజేష్. ఏమండి, మనం మాటల్లో పడి చీకటి పడిందన్న విషయం కూడా గమనించలేదు. వెళదాం పదండి, లేస్తూ అంది లలిత. నువ్వు కారులో వెళ్ళు, నేను నా స్కూటర్ మీద వెళ్తాను. అలాగే అంటూ కారులో కూర్చుని స్టార్ట్ చేసింది లలిత. లలిత కారు కనిపించినంతసేపు చూసి తను స్కూటర్ స్టార్ట్ చేశాడు రాజేష్. ఆదివారం కూడా ఇంటి పట్టును ఉండకుండా ఎక్కడికి వెళ్ళారండి? హాల్లో నుంచి వస్తూ అప్పుడే బయట నుండి హాల్లోకి రాబోతున్న భర్తను చూసి కోపంగా అడిగింది వాణి. వాణి ప్రశ్నకి ఏం సమాధానం చెప్పకుండా బట్టలు మార్చుకుని వచ్చి వరండాలో కూర్చున్నాడు. రాజేష్ భర్త మౌనం వాణిలోని కోపాన్ని మరింత అధికం చేసింది. మాట్లాడరే, ఎక్కడికి వెళ్ళారు? నీకు చెప్పాల్సిన అవసరం లేదు. మీకు చెప్పాల్సిన అవసరం లేకపోయినా భారీగా మిమ్మల్ని అడిగే అధికారం నాకుంది. నీకుంది అధికారమే కానీ అనురాగం కాదు, కోపంగా అన్నాడు రాజేష్. నేను మాట్లాడితేనే ఎందుకు అలా కోపంగా కసురుకుంటారు? బయట వాళ్ళందరితో గంటల తరపుడు నవ్వుతూనే మాట్లాడతారుగా. నా ముఖం చూస్తేనే మీకు ఎక్కడలేని కోపం పుట్టుకొస్తుంది. మళ్ళీ మొదలుపెట్టావా సుప్రభాతం? ఇంటికి రావాలంటేనే భయంగా ఉంటుంది. మీరెప్పుడు ఇంటికి వచ్చేది అర్ధరాత్రి దాటిన తర్వాతే, కానీ అప్పుడు మాత్రం రావటం ఎందుకు? ఏ స్నేహితుల రూమ్లోనో పడుకుంటే సరిపోతుంది. నువ్వు నోరు మూసుకుంటావా, నన్ను బయటికి వెళ్ళమంటావా? తిరిగి తిరిగి ఇప్పుడేగా బయట నుంచి వచ్చారు పాపం, మళ్ళీ ఎందుకులేండి వెళ్ళటం? ఏమండి, నాకు తెలియక అడుగుతాను. ఇష్టం లేకుండా నన్ను పెళ్లి చేసుకుని నా మెళ్ళలో ఈ బురుతాడు ఎందుకు తగిలించారు? ఇష్టం లేకపోతే నన్ను పెళ్లి చేసుకోవటం మానేయచ్చు కదా. నన్ను పెళ్లి చేసుకోమని నేనేం మిమ్మల్ని ప్రాధేయపడలేదే, అంది వాణి ఉక్రోషంగా. నేను చేసిన మొదటి తప్పు నిన్ను పెళ్లి చేసుకోవటమే. మీ తప్పు కాదు, నా కర్మ. అన్నీ ఉన్నా ఏదో తక్కువైనట్లు ఎప్పుడూ ఏడవటం నీకు అలవాటైపోయింది. అది నీ కర్మ, అందుకు నేనేం చేయగలను? కావలసినది ఒకటి తప్ప అవసరం లేవనివి అన్నీ ఉన్నాయి. చుట్టుపక్కల వాళ్ళు వింటారేమో అన్న సిగ్గు కూడా లేదు నీకు. గొంతు చించుకుని అరవటం తప్ప ఎప్పుడు భర్తకి ఏం కావాలో కూడా తెలియదు నీకు. నీకంటే పశువునయం ఒక్క దెబ్బతో నేను చెప్పిన విషయాన్ని అర్థం చేసుకుంటుంది. నువ్వు అంతకంటే కూడా హీనం అని అరిచాడు రాజేష్. ఇష్టం లేకుండా నాలాంటి పశువుతో కాపురం చేయటం ఎందుకు? నా దారిన నేను వెళ్తాను. మీకు ఇష్టమైన అమ్మాయిని పెళ్లి చేసుకుని హాయిగా ఉండండి. మిమ్మల్ని కట్టుకుని నేను మాత్రం సుఖం, ఏం సుఖం అనుభవిస్తున్నాను? ఎప్పుడు చేదరింపులు విదిలింపులు తప్ప ఏ పల్లెటూరు వాణ్ణి చేసుకున్నా హాయిగానే ఉండేదాన్ని. మీరు చదువుకున్న మూర్ఖులు, అంది వాణి కోపంగా. ఆ మాటతో రాజేష్కు కోపం హద్దులు దాటిపోయింది. ఏమన్నావు? నేను చదువుకున్న మూర్ఖున్నా? పల్లెటూరు వాణ్ణి చేసుకున్నా సుఖపడేదానివా? అంటూ వాణి చెంప చెల్లుమనిపించాడు రాజేష్. ఊహించని ఆ సంఘటనకు అవాక్కైపోయింది వాణి. చెప్పకు చేయానిచ్చుకుని బొమ్మలా అలాగే నిలబడిపోయింది. ఆవేశం తగ్గిపోయిన తర్వాత రాజేష్ చాలా బాధపడ్డాడు. ఎప్పుడు లేనిది వాణి మీద అరు చేయి చేసుకున్నానే, పశువులా ప్రవర్తించానే అనుకుంటూ వాణి ముఖంలోకి చూడలేక బెడ్రూమ్లోకి వెళ్ళి పడుకున్నాడు. అలాగే ఏడుస్తూ కూర్చుంది వాణి. హాల్లోనే గడియారం 10 గంటలు కొట్టింది. అప్పుడు గుర్తుకొచ్చింది వాణికి భర్త భోంచేయలేదన్న విషయం. లేచి బెడ్రూమ్లోకి వచ్చింది. గోడవైపు తిరిగి పడుకున్నాడు రాజేష్. భర్త మంచం మీద కూర్చుంది వాణి. ఏమండి, ఉదయం ఎప్పుడో భోంచేశారు, ఎంత ఆకలితో ఉన్నారో, రండి భోంచేద్దురు గాని. అనునీయంగా భర్త తల నిమురుతూ అంది వాణి. రాజేష్ ఏం మాట్లాడలేదు. మాట్లాడరేమండి, ఇంకా నా మీద కోపం తగ్గలేదా? మీ కోపం తగ్గకపోతే నన్ను తిట్టండి కొట్టండి, అంతేగాని ఇలా మౌనంగా ఉండకండి. మీరు మాట్లాడకపోతే నేను భరించలేను. వాణి నన్ను విసిగించకు, అన్నాడు రాజేష్ కటువుగా. మీకు ఇష్టమని పప్పుచారు రొయ్యలు వేపుడు చేశాను, చల్లారిపోతున్నాయి, లేవండి. నాకు ఆకలిగాలేదు, నన్ను విసిగించకుండా వెళ్ళు. మీ కోపం తగ్గే వరకు ఇంకా 4 దెబ్బలు కొట్టండి, అంతేగాని భోజనం మాత్రం మానేయకండి. నేను భోజనం మానేస్తే నీకు అంత బాధగా ఉంటుందా? రాజేష్ మాటల్లో వ్యంగ్యం చోటు చేసుకుంది. ఉండదా, నన్ను పెళ్లి చేసుకున్నందుకు ఇప్పుడు బాధపడుతున్నావా? అలా అని నేను అన్నానా? పల్లెటూరు వాణ్ణి చేసుకునే సుఖపడేదాన్ని అని ఇంతకుముందేగా అన్నావు. ఏం చేయం చెప్పండి, మీరు చదువు సంస్కారం ఉండి కూడా నన్ను అర్థం చేసుకోలేకపోతున్నారన్న బాధతో అలా మాట్లాడాను. క్షమించండి, నేను మిమ్మల్ని ఎంతగా ప్రేమిస్తున్నానో మీకు తెలియదండి. మీ ప్రేమ నాకు ఎక్కడ దూరం అవుతుందో అన్న భయంతో మీరు బయట నుంచి ఆలస్యంగా ఇంటికి వస్తే అనుమానిస్తాను. మీరు ఆఫీస్కి వెళ్ళిన దగ్గర నుంచి మీకోసం ఎదురు చూస్తూ వరండాలో కూర్చుంటాను, గేట్ వైపే చూస్తూ ఉంటాను. మీరు ఇంటికి రావటం 1 గంట ఆలస్యమైతే చాలు, నా మనసులో ఎన్ని అనుమానాలు రేగుతాయో మీకు తెలియదండి. ఆ బాధతోనే మీరు ఇంటికి రాగానే కోపంగా మాట్లాడతాను.
నా బాధను మీరు అర్థం చేసుకోకుండా మీరు మాట్లాడతారు. ఉదయం నుంచి ఈయన కోసం ఇంత ఆతృతగా ఎదురు చూశానే, ఎంత కటువుగా మాట్లాడుతున్నారని మనసులో బాధపడతాను. ఇంకెప్పుడూ అలా మాట్లాడరు, నన్ను క్షమించండి. భర్త పాదాల మీద వాలిపోతూ అంది వాణి ఏడుస్తూ. ఇద్దరికి భోజనం వడ్డించు పద, పంచం మీద నుంచి లేస్తూ అన్నాడు రాజేష్. వాణి భోజనాలు వడ్డించడానికి డైనింగ్ టేబుల్ దగ్గరికి వెళ్ళింది. తనకిష్టమైన పప్పుచారు రొయ్యలు వేపుడుతో వాణి కొసరి కొసరి వడ్డిస్తుంటే తృప్తిగా భోంచేశాడు రాజేష్. ఏమండి, నా మీద కోపం తగ్గిపోయింది కదూ, భర్త గుండెల్లో ఒదిగిపోతూ అంది వాణి. తగ్గిపోయింది, వాణిని మరింతగా హత్తుకుంటూ అన్నాడు రాజేష్. ఆఫీస్ అయిపోగానే ఇంటికి వస్తారు కదూ, వీలైనంత వరకు ఇంటికి త్వరగా రావాలనే ప్రయత్నిస్తాను. మగాడన్నాక బయట ఎన్నో పనులుంటాయి, అది అర్థం చేసుకోవాలి. కానీ ఇంటికి రాగానే ఎక్కడికి వెళ్ళారు, ఎంతకెంత ఆలస్యమైందంటూ వేధించడం మొదలు పెడితే పగలంతా పనులతో అలసిపోయి ఉండటం వలన ఆ సాధింపు కోపాన్ని విసుగును కలిగిస్తుంది. ఒకరినొకరు భార్యాభర్తలు అర్థం చేసుకోగలిగితే అసలు ఇలాంటి సమస్యలే తలెత్తవు అన్నాడు రాజేష్ వాణి తల నిమురుతూ. మీకు బయట ఎన్నో వ్యాపకాలుంటాయి, ఆ వ్యాపకాల్లో మీరు నన్ను మర్చిపోతారు. మిమ్మల్ని గురించి ఆలోచిస్తూ కూర్చోవడం తప్ప నాకు మరో వ్యాపకం ఉండదు. ప్రతిక్షణం మిమ్మల్ని గురించి ఆలోచిస్తూ కూర్చోవటం వలన మీరు ఒక గంట ఆలస్యంగా ఇంటికి వచ్చినా నాకు ఎన్నో యుగాలు అయినట్టుగా ఉంటుంది. వాణి, చాలా రాత్రి గడిచిపోయింది, నిద్రపో అన్నాడు రాజేష్. అతడు వాణితో మాట్లాడుతున్నా అతని మనసు లలితను గురించే ఆలోచిస్తోంది. నన్ను గురించి ఆలోచించుకుంటూ ఒంటరిగా నిద్ర పటక ఏడుస్తుంది కాబోలు. నా కోసం లలిత నాదానిగానే మిగిలి ఉంది. నేను వాణి కౌగిలిలో ఉన్నాను, లలితకి ఎంత అన్యాయం చేస్తున్నాను. నన్ను ఈ స్థితిలో లలిత చూస్తే లలిత గుండె ప్రద్దలైపోతుంది. లలిత నా కోసం అంతగా తప్పించిపోతుంటే నేను వాణితో శారీరక సుఖాలు అనుభవించడం న్యాయమేనా? అలా అని శారీరకంగా వాణికి దూరంగా ఉంటే వాణి ఎలా అపార్థం చేసుకుంటుందో. అసలే అనుమాన మనిషి, నేనెవరితోనో శారీరక అవసరాలు తీర్చుకుంటున్నాను అనుకుంటుంది. భగవంతుడా, కళ్ళు మూసినా కళ్ళు తెరిచినా లలిత రూపమే కనిపిస్తుంటే వాణితో ఎలా కాపురం చేయను? వాణిని గుండెలకు హత్తుకున్నా నా మనసులో లలిత రూపమే కదలాడుతుంటే లలితకి ఎలా అన్యాయం చేయగలను? వాణికి దూరంగా ఉంటే వాణికి మాత్రం అన్యాయం చేసినట్టు కాదా? ఇలాంటి అంతూ తెరియలేని ఆలోచనలు రాజేష్ మనసును కందిరీకల్లా చుట్టుముట్టాయి. వాణి నిద్రపోయిన తర్వాత వాణికి మెలకువ రాకుండా మంచం మీద నుంచి లేచి తలుపుల దగ్గరికి అలాగి వరండాలోకి వచ్చి అక్కడున్న సోఫాలో పడుకున్నాడు రాజేష్. ఏమండి, సాయంత్రం ఆఫీసు నుంచి వస్తూ లలిత దగ్గరికి వెళ్ళి లలితను మన ఇంటికి తీసుకురండి అంది వాణి ఆఫీస్కి వెళ్ళబోతున్న భర్తతో. ఎప్పుడు పేషెంట్స్తో బిజీగా ఉంటుంది, వస్తుందో రాదో. మీరు లలిత దగ్గరికి వెళ్ళి నేను రమ్మన్నానని చెప్పండి, తప్పనిసరిగా వస్తుంది. నువ్వే వెళ్ళి చెప్పు, నాకు తీరదు. మనసులో లలిత పట్ల దాచుకున్న ప్రేమను బయటికి కనిపించనీయకుండా లలిత దగ్గరికి వెళ్ళడం తనకి ఇష్టం లేదన్నట్టుగా అన్నాడు రాజేష్. మీకు తెలియకుండానే ఇప్పటికి 4 సార్లు వెళ్ళాను లలిత దగ్గరికి, వెళ్ళిన ప్రతిసారి ఏదో ఒక కారణం చెప్తూ మన ఇంటికి రాకుండానే తప్పించుకుంటోంది. నా మాట వినటం లేదనేగా మిమ్మల్ని వెళ్ళమంటున్నాను. మీ మాటైనా కాదని లేక మన ఇంటికి వస్తుందేమోనని నా ఆశ. చిన్నప్పుడు దాంతో ఎంత స్నేహంగా ఉండేవాళ్ళు, ఇప్పుడు దాని దగ్గరికి వెళ్ళడానికే తీరదంటున్నారు. చిన్నప్పుడు అంటే చిన్నతనం కాబట్టి కలిసిమెలిసి ఆడుకునేవాళ్ళం. ఆ వయసు అలాంటిది, అప్పుడేదో చనువుగా ఉండేవాళ్ళమని ఇప్పుడు కూడా ఉంటామా? మీ మగాళ్ళంతా అంతే, ఏరు దాటిన తర్వాత తెప్ప తగిలేస్తారు. 7 రోజులు నన్ను కంటికి రెప్పలా కాపాడి నన్ను బతికించింది. తన ఫీజే కాకుండా వాడిన మందులకు కూడా మన దగ్గర డబ్బు తీసుకోలేదు. మీకు ఆ కృతజ్ఞత కూడా లేదు? దానికి మన మీద ఉన్న అభిమానంలో మనకి ఏదో వంతు కూడా లేదు. కోపంగా అంది వాణి. నీ ఉపన్యాసం ఆపు, నేను వెళ్ళి నీ స్నేహితురాలి ప్రతిమాలి నీ దగ్గరికి తీసుకురావాలి, అంతేగా. మిమ్మల్ని ఏం ప్రతిమాలమంటలేదు, వెళ్ళి తీసుకురమ్మంటున్నాను అంతే. ఏమాటన్నా అర్థం ఒకటేలే, ఇక నీ ఉపన్యాసం అయిపోయిందిగా నన్ను వెళ్ళమంటావా? స్కూటర్ స్టార్ట్ చేస్తూ అన్నాడు రాజేష్. చెప్పడం మర్చిపోయాను, వచ్చేటప్పుడు పళ్ళు పూలు తీసుకురండి. విరజాజులు అంటే లలితకి ప్రాణం, విరజాజులు ఎక్కువ తీసుకురండి. స్వీట్స్ అవి నేనే ఇంట్లో తయారు చేస్తాను. వాణి చెప్తుండగానే స్కూటర్ స్టార్ట్ చేసుకుని వెళ్ళిపోయాడు రాజేష్. వాణి నిన్ను తీసుకురమ్మంది, ఎలాంటి ఉపోద్ఘాతం లేకుండా లలిత దగ్గరికి వచ్చి చెప్పాడు రాజేష్. ఎందుకో నవ్వుతూ అడిగింది లలిత. వాణికి నీ మీద అభిమానం పెరిగినట్టుంది, నువ్వు తనకు ట్రీట్మెంట్ ఇచ్చి ఫీజు తీసుకోలేదుగా, హాస్యంగా నవ్వుతూ అన్నాడు రాజేష్. మీరు మరీ వేళాకోళంగా మాట్లాడతారు, మేమిద్దరం చిన్ననాటి స్నేహితులం కదా, ఒకరి మీద ఒకరికి అభిమానం లేకుండా ఎలా ఉంటుంది? రాణి నవ్వు నవ్వుతూ అంది లలిత. సూటిగా లలిత కళ్ళలోకి చూస్తూ, లలిత, ఈ మాట నీ మనసులో నుంచే వచ్చిందా అన్నాడు రాజేష్. పట్టుబడిన దొంగలా తల వంచుకుంది లలిత. నీ మనసు నాకు తెలుసు, నువ్వు మా ఇంటికి ఎందుకు రాలేకపోతున్నావో కూడా తెలుసు. అందుకే నేనుగా నిన్ను మా ఇంటికి రమ్మనలేదు. ఈరోజైనా వాణి బలవంతం మూలంగా నిన్ను మా ఇంటికి రమ్మంటున్నాను. ఏ, నేను మీ ఇంటికి రావటం మీకు ఇష్టం లేదా? ఇష్టమో కాదో నీ మనసును అడుగు, సమాధానం చెప్తుంది. మాటల్లో మిమ్మల్ని గెలవటం చాలా కష్టం అంది లలిత నవ్వుతూ. లలిత, నిన్ను మా ఇంటికి పిలిచి నీ మనసులోని బాధను మరింత అధికం చేయటం కంటే నిన్ను మా ఇంటికి ఆహ్వానించకుండా ఉండటమే మంచిది. అలా ఎందుకు అనుకోవాలి? నీ మనసు నాకు తెలుసు కాబట్టి. మీరుగా మీ ఇంటికి రమ్మని ఆహ్వానించిన రోజునే వస్తాను లలిత అంది నవ్వుతూ. నీకోసం స్వీట్స్ తయారు చేస్తోంది వాణి,
ఇప్పుడు నువ్వు రాకపోతే నేను ఇక్కడికి రాలేదని గొడవ చేస్తుంది. ఆ గొడవ భరించడం కష్టం. త్వరగా తయారవ్వు, వెళ్దాం. రాజేష్ కళ్ళల్లోకి చూసిన లలిత ఇంకేం అనలేకపోయింది. 5 నిమిషాల్లో తయారై వస్తాను, కూర్చోండి అంటూ లేచి లోపలికి వెళ్ళింది. వెళదామా అంటూ బయటకు వచ్చిన లలితను చూసి కనురెప్ప వేయటం మర్చిపోయాడు రాజేష్. ఎరుపు రంగు బెనారస్ పట్టు చీర, అదే కలర్ జాకెట్ వేసుకుని, జుట్టంతా పైకి తువ్వి ముడి చుట్టుకుని, ఒక పక్కగా ఎర్ర గులాబీ పువ్వు తురుముకుంది. నుదుటి దిద్దుకున్న సింధూరం చీర రంగుతో పోటీ పడుతోంది. పొరపాటున దివి నుండి పువ్వుకి దిగి వచ్చిన దేవకాంతలా లలిత కనిపిస్తుంటే లలిత మీద నుంచి చూపులు మరల్చుకోవటం కష్టమవుతోంది రాజేష్కు. ఇలా నన్ను చూస్తూనే కూర్చుంటారా, బయలుదేరతారా? లలిత అంది నవ్వుతూ. కారులో వస్తావా? అతి ప్రయత్నం మీద లలిత మీద నుంచి చూపులు మరల్చుకుంటూ అన్నాడు రాజేష్. లేకపోతే మీ స్కూటర్ మీద కూర్చోమంటారా? లలిత నవ్వుతూ అంది. నాకేమీ అభ్యంతరం లేదు. ఉండదు, ఎందుకంటే మీరు మగవారు కదా. నీ మాటలు శూలాల్లా గుచ్చుకుంటున్నాయి నవ్వుతూ అంటూ తన స్కూటర్ స్టార్ట్ చేశాడు రాజేష్. అతడి స్కూటర్ వెనకే తన కారును పోనిచ్చింది లలిత. వీళ్ళ కోసం ఎదురు చూస్తూ వరండాలోనే ఉంది వాణి. రా లలిత, ఆప్యాయంగా ఆహ్వానించింది వాణి. ముగ్గురు ఆరుబయట కుర్చీలలో కూర్చున్నారు. లలిత, నేను ఎన్నిసార్లు బ్రతిమాలినా మా ఇంటికి రాలేదు. ఆయన మాట కాదనలేక ఈరోజు వచ్చావు, నాకు తెలుసు. నువ్వు ఆయన మాట కాదనలేవని అందుకే ఆయన్ని పంపించాను, వాణి నవ్వుతూ అంది. నేను మీ ఇంటికి రాకపోతే నేను నా దగ్గరికి రానివ్వనని బెదిరించారు మీ వారు. ఏం చేస్తాను, నీకోసం తప్పనిసరి అయింది. ఇప్పుడే వస్తాను అంటూ లలిత పిలుస్తున్నా వినిపించుకోకుండా లోపలికి వెళ్ళి ప్లేట్లు నిండుగా కోవా బిళ్ళలు జిలేబీలు పెట్టుకుని తీసుకొచ్చి వాళ్ళ ముందున్న టీపాయి మీద పెట్టింది వాణి. ఇప్పుడు నేనేం తినలేను, టీ మాత్రం ఇవ్వు చాలు. నీకోసం ప్రత్యేకంగా తయారు చేశాను, నువ్వు తినాలి అంటూ భర్త వైపు తిరిగి, మీరు కూడా తీసుకోండి అంది వాణి. తీసుకోండి లలిత గారు, లేకపోతే వాణి బాధపడుతుంది హాస్యంగా నవ్వుతూ అన్నాడు రాజేష్. చిన్నప్పటి నుంచి కలిసిమెలిసి పెరిగాము. లలిత లలిత అంటూ ఎప్పుడు దాని వెంటపడి తిరిగేవాళ్ళు. అలాంటిది దాని గారు అంటూ దాని పేరుకు ఒక గారు తగిలించారేమిటి, లలిత అని పిలవండి ప్రేమగా మందలిస్తూ అంది వాణి. అవును, మీరేంటి నన్ను గారు గారు అంటూ పిలుస్తున్నారు. అలా మన్నించి పిలవటంలో గౌరవం ఉంటుంది కానీ అభిమానం ఉండదు. మన చిన్ననాటి స్నేహం అభిమానం మీకు ఇంకా గుర్తుంటే నన్ను లలిత అని పిలవండి చాలు. ఎలా పిలవగలను, మీరు డాక్టర్ వృత్తిని బట్టి అయినా అలా గౌరవించాలి. కూతురు డాక్టర్ అయినంత మాత్రాన తల్లి కూతురిని కూడా డాక్టర్ గారు అని పిలుస్తుందా? ఆ అనుబంధం వేరు, ఇది స్నేహబంధం. మీరు లలిత గారు అని పిలుస్తుంటే పలకటానికి నాకే సిగ్గుగా ఉంది. నన్ను లలిత అని పిలవండి చాలు. అలాగే అన్నాడు రాజేష్ నవ్వుతూ. అంతలో పని మనిషి వచ్చి ముగ్గురికి టీ కప్పులు అందించి వెళ్ళింది. ఏమండి, మిమ్మల్ని జాజిపూలు తెమ్మని చెప్పాను, తెచ్చారా? మర్చిపోయాను. చూడు లలిత, ఈయనెప్పుడు ఇంతే జీతం తెచ్చి నా ముఖాన పారేయటం తప్ప ఇంటి విషయాలే పట్టించుకోరు. నీకు ఇష్టం కదా అని ఆఫీసు నుంచి వస్తూ జాజిపూలు తెమ్మన్నాను, తీసుకురాలేదు. ఆఫీస్ పనుల్లో నువ్వు చెప్పిన విషయం మర్చిపోయి ఉంటారంది లలిత నవ్వుతూ. ఎప్పుడు ఇంతే, మర్చిపోవడం కాదు నిర్లక్ష్యం. ఇంటి ముందు ఇన్ని రకాల పూలున్నాయి కదా, కోసుకుని పెట్టుకోరాదు? లేని పూల కోసం గొడవ చేయక తప్పపోతే. చూడు లలిత, ఆయన ధోరణి, చెప్పినవి చేయకపోగా ఎలా విసుక్కుంటారో. ఒక్క మాట 2 సార్లు అడిగితే చాలు, ఎంత కోపమో ఈయనకి. మాట్లాడాలంటేనే ఈయనతో భయంగా ఉంటుంది. ఈ మధ్య ఉదయం నుంచి ఇప్పటి వరకు పేషెంట్స్తోనే సరిపోయింది లలితకు. నీ గొడవలతో విసిగించకు, స్నేహితురాలు కనిపించగానే నన్ను గురించి ఏకరువు పెడుతున్నావు. ఇంతకాలం మనసులో బాధను చెప్పుకోవటానికి కూడా ఎవరూ లేక నాలో నేనే బాధపడ్డాను. మనసు విప్పి చెప్పుకోవడానికి ఇన్ని రోజుల తర్వాత ఓ స్నేహితురాలు కలిసిందన్న సంతోషంతో నా గొడవ చెప్పుకుంటూ నేను విసిగించాను లలిత. ఈయన మాటల్ని పట్టించుకోక వాణి, ఆయనే నా గొడవను పట్టించుకోవడం మానేశారు. మా గొడవలు ఎప్పుడూ ఉన్నవే కానీ లలిత, ఈ పూట మా ఇంట్లో భోంచేయాలి. నువ్వు మరోసారి తప్పకుండా భోంచేస్తాను. ఏ, ఇప్పుడు భోంచేయకూడదా లలిత? నీకోసం నీకు ఇష్టమైన వంటకాలన్నీ చేశాను. వంటమామగారు నా కోసం భోంచేయకుండా ఎదురు చూస్తూ ఉంటుంది. లలిత, మీ వంటమామగారికి ఇచ్చిన విలువ కూడా స్నేహితురాలిగా నాకు ఇవ్వలేకపోయావు. నువ్వు వెళ్ళకపోతే ఆవిడ బాధపడుతుంది. నువ్వు భోంచేయకుండా వెళ్తే నేను బాధపడినా? నిష్ఠూరంగా అంది వాణి. సారీ, నువ్వు ఇలా అర్థం చేసుకుంటావు అనుకోలేదు. సరే, భోంచేసే వెళ్తాను. మీరిద్దరూ మాట్లాడుతూ ఉండండి, నేను బయటికి వెళ్ళి 10 నిమిషాల్లో వస్తాను. ఎక్కడికి వెళ్తున్నారు? ఆ ప్రశ్న నన్ను అడగొద్దని ఇప్పటికి నీకు 100 సార్లు చెప్పాను అంటూ లేచిపోయాడు రాజేష్. వాణి ముఖం చిన్నపోయింది. అది గమనించిన లలిత, మీ వారి సంగతి నీకు తెలుసు కదా, తెలిసే ఆయన నా ప్రశ్న అడగటం ఎందుకు? ఆయనే అన్నారని బాధపడటం ఎందుకు? అనునయంగా అంది లలిత. అనునయానికి కరిగిపోయిన వాణికి కళ్ళ వెంట నీళ్లు తిరిగాయి. నేను మాట్లాడితే చాలు, ఆయన ఎంత కటువుగా మాట్లాడతారో నీకు తెలియదు లలిత. పెళ్లి కాకముందే నయం, ఎంతో ప్రేమగా మాట్లాడేవారు. పెళ్ళైన దగ్గర నుంచి ఇంతే, ఇంట్లో ఉన్నంతసేపు ఏదో అవసరమైతే తప్ప మాట్లాడరు. ఒక ముద్దు ముచ్చట ఏమీ ఉండదు. మల్లెపూలు తీసుకురండి అని ఎంతగానో చెప్తాను, ఎంత చెప్పినా అంతే. చెప్పినందుకైనా ఒక్కరోజు కూడా తీసుకురారు. పగలంతా ఆయన కోసం ఎదురు చూస్తూ కూర్చుంటానా? ఆఫీస్ అవగానే ఇంటికి రారు. తిరిగి తిరిగి ఏ అర్ధరాత్రికో ఇంటికి చేరుకుంటారు. ఎందుకు ఆలస్యమైందని అడిగితే కసురుకుంటారు.
పెళ్ళైన దగ్గర నుంచి ఇంతే. ఆయన ప్రేమగా మాట్లాడతారేమోని ఎంతో ఆశగా ఎదురు చూస్తాను రోజు. ఏ రోజుకు ఆ రోజు ఇంతే. స్నేహితురాలుగా నీకు చెప్పకూడని విషయాలు కూడా చెప్తున్నాను. బెడ్రూమ్లో కూడా అంతే. ఆయనగా నా మంచం దగ్గరికి ఎప్పుడూ రారు. ఆయనకి దూరంగా నాకు నిద్ర పట్టదు. నేనే వెళ్తాను. అప్పుడు మాత్రం కాస్త ప్రేమగా మాట్లాడతారు. అవసరం తీరిన తర్వాత మళ్ళీ మామూలే. భర్తల్ని అనురాగంతో దగ్గర చేర్చుకోవాలి కానీ అహంకారంతో దూరం చేసుకోకూడదు. ఆయనకి ఎంతో అనుకూలంగా ఉంటాను. ఆయన మాటకి ఎదురు కూడా చెప్పను. మరెందుకు అలా ఉంటారు? అదే నాకు తెలియదు లలిత. పోనీ ఆయన మనసులో ఇంకెవరైనా ఉన్నారా అనుకుంటే అదీ లేదు. నన్ను తప్ప మరో ఆడదాని వైపు కన్నెత్తి కూడా చూడరు. అంత నమ్మకం ఉందా మీ వారి మీద? అడిగింది లలిత నవ్వుతూ. ఈ విషయంలో మాత్రం ఆయన మీద నాకు పూర్తి నమ్మకం. మేము హైదరాబాద్లో ఉండేటప్పుడు మా ఇల్లు గల వాళ్ళ అమ్మాయి ఆయన ఎంత అభిమానించేది. అమ్మాయి నాకంటే 1000 రెట్లు అందంగా ఉంటుంది. ఒకరోజు నేను దేవాలయానికి వెళితే ఈయన దగ్గరికి వచ్చి నా దగ్గర 1,00,000 రూపాయలు విలువ చేసే నగలున్నాయి, అవి తీసుకుని పారిపోదామని అడిగితే ఈయన ఒప్పుకోలేదు. చివరికి ఒక్కసారి నన్ను మీ దానిగా చేసుకోండి అని ప్రాధాయపడినా ఒప్పుకోకుండా అది తప్పు అని చెప్పి పంపించారు. ఆయన మీద నీకు అంత నమ్మకం ఉంది కదా, మరెందుకు అలా విసిగిస్తావు? ఏదో పనుండి ఇంటికి రావడం ఆలస్యం కావచ్చు. అది నువ్వు అర్థం చేసుకుని మౌనంగా ఉంటే సరిపోతుంది కదా. రోజూ ఆలస్యంగానే వస్తారు, ఎన్ని రోజులని సరిపెట్టుకోను. కొంతమంది మగవాళ్ళకి స్నేహితులతో గడపడం సరదా, ఇంకొంతమంది మగవాళ్ళకి బజార్లమ్మటి తిరగటం సరదా. వీళ్ళిద్దరూ మాట్లాడుకుంటూ ఉండగానే రాజేష్ వచ్చాడు. గంటసేపటి నుంచి ఇక్కడే కూర్చున్నారా? అడిగాడు రాజేష్ నవ్వుతూ. మాట్లాడుకుంటూ కూర్చున్నాం అంది లలిత నవ్వుతూ. 8 గంటల వరకు కబుర్లు చెప్పుకుంటూ అక్కడే కూర్చున్నారు ముగ్గురు. లలిత భోంచేద్దాన్రా అంటూ లేచింది వాణి. వంట మనిషి అన్నీ డైనింగ్ టేబుల్ మీద సర్ది పెట్టింది. ముగ్గురు భోజనాలు కూర్చున్నారు. రాజేష్కు ఆనుకున్నట్లుగా కూర్చున్న వాణిని చూడగానే లలిత మనసులో అగ్నిజ్వాలలు రేగాయి. వాణి రాజేష్కు అంత దగ్గరగా కూర్చోవటం సహించలేకపోతోంది. తన మనసులో భావాలను ముఖంలో కనిపించనీయకుండా జాగ్రత్త పడుతూ కంచంలో అన్నాన్ని కెలుకుతూ కూర్చుంది. రాజేష్ లలితను గమనిస్తూనే ఉన్నాడు. వాణికి దూరంగా జరిగి కూర్చున్నాడు. లలిత బాధను గమనిస్తూ రాజేష్ సరిగా భోజనం చేయలేక కంచెల్లో చేయికడిగేసుకుని లేచాడు. ఎలాగో భోజనం అయిందనిపించి లలిత కూడా లేచింది. ఇక వెళ్తా వాణి, అప్పుడేనా? ఎవరింటికైనా భోజనానికి వెళ్ళినా దేవాలయానికి వెళ్ళినా వెంటనే వెళ్ళిపోకూడదు, కొద్దిసేపు కూర్చుని వెళ్ళాలి. నీకు కూడా ఇలాంటి సెంటిమెంట్స్ ఉన్నాయా వాణి? అనుమానాలు సెంటిమెంట్స్ ముందు పుట్టి ఆ తర్వాత పుట్టింది వాణి, హాస్యంగా నవ్వుతూ అన్నాడు రాజేష్. హాస్పిటల్లో పనుంది వాణి, వెళతాను అంటూ కారు దగ్గరికి వెళ్ళి స్టార్ట్ చేసుకుని వెళ్ళిపోయింది లలిత. పేషెంట్ని చూడటం పూర్తయింది. ఏదో పుస్తకం చదువుతూ కూర్చుంది లలిత. డాక్టర్ గారు, మీకోసం లాయర్ మాధవరావు గారు వచ్చారు, బయట ఉన్నారు, రమ్మంటారా అంటూ వచ్చింది నర్సు. రమ్మను. చదువుతున్న పుస్తకం మూసి టేబుల్ మీద పెడుతూ అంది లలిత. రండి కూర్చోండి, లాయర్ గారికి మాతో అవసరమే వచ్చిందేంటి? నవ్వుతూ అంటూ ఆహ్వానించింది లలిత. ఏమ్మా, లాయర్లు మనుషులు కాదా, వాళ్ళకు రోగాలు రావా? లలితకి ఎదురుగా ఉన్న కుర్చీలో కూర్చుంటూ అన్నారు మాధవరావు గారు. ఏమిటండి విశేషాలు, ఈ మధ్య ఎక్కడా కనిపించడం లేదే? మా లాయర్లకు విశేషాలు ఏముంటాయమ్మా లలిత? ఇప్పుడు నేను తలెత్తుకున్న తిరుగులేని పరిస్థితుల్లో ఉన్నాను, నువ్వే ఒక దారి చూపించాలి. లలిత చేతులు పట్టుకుని ప్రాధేయపడుతూ అన్నారు మాధవరావు గారు. మాధవరావు గారు సిటీలో పేరు మోసిన లాయర్, 2 లక్షలు ఆర్జించారు, రాజకీయాలలో కూడా ప్రవేశం ఉంది. లలిత నాన్నగారికి మాధవరావు గారికి రాజకీయాల ద్వారానే పరిచయం అయింది. లలిత విజయవాడలో ప్రాక్టీస్ పెట్టిన దగ్గర నుంచి లలితకు పెద్ద దిక్కుగా ఉంటున్నారు మాధవరావు గారు. ఆయనకి అంత తలెత్తుకోలేని కష్టం ఏమిటో లలితకి ఎంత ఆలోచించినా అర్థం కాలేదు. అమ్మా లలిత, నాకొక్కతే కూతురు స్వప్న, నీకు తెలుసుగా, 4 లక్షల రూపాయల కట్నంతో స్వప్నకు జమీందారీ సంబంధాన్ని మాట్లాడాను. అబ్బాయి ఇంజనీర్గా పనిచేస్తున్నాడు, స్వప్నకు ఈడుజోడుగా ఉంటాడు. ఒక్కగానొక్క కూతురని దాని మీద ఎన్నో ఆశలు పెంచుకున్నాను. అదెంత పనిచేసిందో చూడమ్మా. ఏం చేసిందండి? తన క్లాస్మేట్ ప్రేమించిందట. అతనిది మన కులం కాదు, మన మతం కాదు, క్రిస్టియన్, పేరు జాన్. అతన్ని తప్ప నేనెవరిని పెళ్లి చేసుకోను అని మొండికేసి కూర్చుంది. నా నోటితో చెప్పలేనమ్మా, పెళ్లి కాకుండానే తల్లి కాబోతోంది. ఈ విషయం తెలిసిన దగ్గర నుంచి వాళ్ళమ్మ దిగులుతో మంచం ఎక్కింది. ఎబార్షన్కు ఒప్పుకోవటం లేదు. నువ్వెలాగైనా దానికి నచ్చ చెప్పి ఆ పాపాన్ని కడిగేస్తావని నీ దగ్గరికి తీసుకువచ్చాను. ఎలాగైనా దానికి నచ్చ చెప్పి నా పరువు ప్రతిష్టలను కాపాడమ్మా. నువ్వు తప్ప ఈ సమయంలో నన్ను ఆదుకునే వాళ్ళు ఎవరూ లేరు, కన్నీటితో ప్రాధేయపూర్వకంగా అన్నారు మాధవరావు గారు. లలిత డాక్టర్ అయిన తర్వాత ఇంతవరకు ఒక్క అబార్షన్ కూడా చేయలేదు. అలా చేయడం లలితకి ఇష్టం ఉండదు, కానీ తండ్రి లాంటి మాధవరావు గారు కన్నీటితో ప్రాధేయపడుతుంటే కాదని లేకపోయింది. స్వప్న ఎక్కడుంది? కారులో ఉంది. స్వప్న విషయం ముందుగా నీకు చెప్తామని వచ్చాను. స్వప్నం నా దగ్గర వదిలేసి మీరు వెళ్ళిపోండి, నేను ఎలాగైనా స్వప్నకు నచ్చ చెప్పి అబార్షన్ చేస్తాను. అలాగేనమ్మా, స్వప్నను పంపించి నేను వెళ్తాను అంటూ గదిలో నుంచి బయటికి వెళ్లారు మాధవరావు గారు. ఆయన వెళ్ళిన తర్వాత కారు స్టార్ట్ అయిన శబ్దం వినిపించి ఆయన వెళ్ళిపోయారు కాబోననుకుంది లలిత. మే కమిన్ డాక్టర్, అంది స్వప్న గుమ్మం దగ్గర నిలబడి. రా స్వప్న, రా కూర్చో,
డాక్టర్, మా నాన్నగారు నా విషయం అంతా మీకు చెప్పారనుకుంటాను అన్నది స్వప్న. లలిత స్వప్న ముఖంలోకి చూసింది. పెళ్లి కాకుండానే తల్లిని అవుతున్నానన్న భయం స్వప్న ముఖంలో కనిపించలేదు. తల్లిని అవుతున్నానని గర్వపడుతున్నట్లుగా కనిపించింది స్వప్న. స్వప్న, అరిటాకు ముళ్ళు సామెత నీకు తెలుసు కదా, పెళ్లి కాకుండానే ఇలాంటి పనులు చేయటం తప్పు కదూ. నేనేం తప్పు చేయలేదు డాక్టర్. పెళ్లి కాకుండానే తల్లిని కాబోటం తప్పు కాదు. దీని గురించి ఆలోచించటానికి మీ అమ్మ నాన్న గారుండగా నీ కులం కానీ నీ మతం కానీ మరో అబ్బాయితో ప్రేమ పేరుతో కలిసి తిరగటం తప్పు కాదా? నిన్ను కని పెంచి నీ మీదే ఆశలు పెంచుకుని బ్రతుకుతున్న నీ తల్లిదండ్రుల మాటను కాదని వాళ్ళను బాధ పెట్టడం తప్పు కాదా? నా దృష్టిలో మీరు చెప్పింది ఏదీ తప్పు కాదు స్వప్న. ఆశ్చర్యపోతున్నారా డాక్టర్? ప్రేమించడం తప్పు కాదు. ప్రేమించిన వాడిని పెళ్లి చేసుకోవాలనుకోవటం పాపం కాదు. ఇకపోతే కులంగా నీ అబ్బాయిని ప్రేమించడం తప్పు అని మీరు అనుకుంటున్నారు. ప్రేమకు కులం మతం అనే తేడాలుండవని మీకు తెలుసు. ప్రేమించిన వాడితో తిరగక బయట వాళ్ళతో ఎలా తిరగగలను? నేను ప్రేమించిన జాన్తో కలిసి నేను తిరుగుతున్నాను. ఇద్దరికీ మనసులు కలిశాయి కాబట్టి నిగ్రహాన్ని కోల్పోయిన మేమిద్దరం ఒకటయ్యాము. అందుకు ఫలితంగా నేను తల్లినయ్యాను. నేను జాన్ను ప్రేమించానని అతన్ని తప్ప మరో వ్యక్తిని భర్తగా ఊహించుకోలేనని, నేను ప్రేమించిన జాన్తో నా పెళ్లి జరిపించమని మా నాన్నగారిని ఎంతో ప్రాధేయపడ్డాను. ఆస్తి అంతస్తులేని జాన్ను నేను పెళ్లి చేసుకుంటే ఆయన పరువు ప్రతిష్టలకు భంగం కలుగుతుందని ఆయన ఒప్పుకోలేదు. నా సుఖం కంటే పరువు ప్రతిష్టలే ముఖ్యమని నాన్నగారు అనుకుంటున్నప్పుడు ఆయన్ని గురించి నేనెందుకు ఆలోచించాలి? మీరు చెప్పండి డాక్టర్, నేనేం తప్పు చేశాను? బెల్బాటం ప్యాంటు షర్టుతో నిండుగా 20 సంవత్సరాల వయసు లేని స్వప్న జీవితాన్ని అంతలోతుగా ఆలోచించి మాట్లాడుతుంటే ఆశ్చర్యపోయింది లలిత. ముఖంలో పసితనపు ఛాయలు పూర్తిగా తొలగిపోయిన స్వప్న ప్రేమను గురించి అంత గర్వంగా చెప్తుంటే స్వప్నకు అపార్షన్ చేయించుకోమని ఎలా చెప్పాలో అర్థం కాలేదు లలితకి. ఏమి డాక్టర్ ఆలోచిస్తున్నారు? నా ప్రశ్నకు సమాధానం చెప్పరే? ఏమని చెప్పాలో నాకు అర్థం కావట్లేదు స్వప్న. మీరు చెప్పలేరు డాక్టర్, నాకు తెలుసు. ఎందుకో చెప్పనా? మీకు ప్రేమంటే తెలియదు. ఆ మాట ములులా గుచ్చుకుంది లలిత మనసుకు. ఆ బాధకేనేమో అన్నట్టుగా లలిత కళ్ళు నీళ్లతో నిండాయి. డాక్టర్, నన్ను అభార్షన్ కొప్పించమని మా నాన్నగారు మీ దగ్గర ప్రాధేయపడ్డారు కదూ స్వప్న. ఈ పరిస్థితుల్లో అంతకంటే మార్గం లేదమ్మా. మీ నాన్నగారి పరువు ప్రతిష్టలను గురించి ఆలోచించకపోయినా నిన్ను గురించి నువ్వు ఆలోచించుకో. పెళ్లి కాకుండానే తల్లివైతే నలుగురు ఏమనుకుంటారు? ఇనుప ముక్కు కాకుల్లా సోలాల్లాంటి మాటలతో పొడిచి పొడిచి చంపుతారు. నువ్వేదో చీరాని తప్పు చేసినట్లుగా నలుగురు నిన్ను వేలెత్తి చూపుతారు. నా మాట విని ముందు అబార్షన్ చేయించుకోమ్మా. ఆ తర్వాత మీ నాన్నగారిని ఒప్పించి నువ్వు ప్రేమించిన జాన్నే పెళ్లి చేసుకుందో గాని నచ్చ చెప్తున్న ధోరణిలో అంది లలిత. డాక్టర్, నలుగురి గురించి ఆలోచించాల్సిన అవసరం నాకు లేదు. నేను మనసారా ప్రేమించిన జాన్ ప్రతిరూపం 4 రూపాయలు దిద్దుకుంటుంది. అటువంటి మా ప్రేమ ఫలాన్ని ఎవరో ఏదో అనుకుంటారని చంపుకునేటంత స్వార్థపరురాలని కాదు నేను. తల్లిని కాబోతున్నానని గర్వపడుతున్నాను కానీ నలుగురు ఏమనుకుంటారో అని నేను భయపడటం లేదు. డాక్టర్, పిరికి వాళ్ళు ప్రేమకు అర్హులు కాదు. ఇలాంటి విషయాలు ఆలోచించాల్సింది ప్రేమకు ముందు, తల్లిని కాబోతున్న ఈ సమయంలో కాదు. నువ్వు అబార్షన్ చేయించుకోని అంటావు, అంతేనా? మీరంటే నాకు చాలా గౌరవం ఉంది. మీ మాట కాదన్నందుకు నన్ను క్షమించండి. ఇప్పుడు నేను అబార్షన్ చేయించుకుంటే నేను ప్రేమించిన జాన్ను పెళ్లి చేసుకునే అవకాశాన్ని కోల్పోతాను. మా పెళ్లికి మా నాన్నగారిని ఒప్పించడానికి నాకున్న ఆయుధం ఇదొక్కటే. అబార్షన్ జరిగితే మా నాన్నగారు నా కాళ్ళు చేతులు కట్టేసైనా ఆయన అంతస్తుకు తగిన వ్యక్తితో నా పెళ్లి జరిపిస్తారు. అబార్షన్ చేయించుకోకుండా ఉంటే ఇంకో 2 నెలలు పోయిన తర్వాత అయినా గచ్చంతరం లేక మా పెళ్లికి ఒప్పుకుంటారు. మీరైనా నా బాధను అర్థం చేసుకోండి డాక్టర్. ఈ ఆస్తి అంతస్తులు పరువు ప్రతిష్టలు నాకేమీ అక్కర్లేదు. వీటి కోసం నేను జాన్ను వదులుకోలేను. జాన్ కోసం వీటన్నిటితో పాటు అమ్మ నాన్నగారిని కూడా వదులుకోగలను. మీరైనా మా నాన్నగారికి నచ్చ చెప్పండి డాక్టర్. ఆయన ఎలాగైనా మా పెళ్లికి ఒప్పించండి. మీ మేలు ఈ జన్మలో మర్చిపోలేను. ఆయన మా పెళ్లికి అంగీకరించినా అంగీకరించకపోయినా మేమిద్దరం పెళ్లి చేసుకుంటాము, ఒండిగా అంది స్వప్న. తనకంటే చిన్నదైన స్వప్న వ్యక్తిత్వానికి ఆమె మనోధైర్యానికి స్వప్నకు అభినందించకుండా ఉండలేకపోయింది. స్వప్న, నువ్వన్నది నిజమేనమ్మా. నాకు ప్రేమంటే ఏమిటో తెలియదు. పిరికి వాళ్ళు ప్రేమించడానికి అర్హులు కాదు. నువ్వు చేయమన్నా నీకు నేను అభార్షం చేయను. మీ ఇద్దరికీ పెళ్లి జరిపించమని మీ నాన్నగారికి నచ్చ చెప్తాను. ఆయన అంగీకరించకపోతే మీ ఇద్దరికీ నేను దగ్గరుండి పెళ్లి జరిపిస్తాను. నిజంగానా డాక్టర్? నమ్మలేనట్టు అడిగింది స్వప్న. నిజమమ్మా, సాయంత్రం జాన్ గారిని ఒకసారి నా దగ్గరికి తీసుకురా. అలాగే డాక్టర్, మీకు ఎలా కృతజ్ఞతలు చెప్పాలో కూడా నాకు అర్థం కావడం లేదు. పట్టలేని సంతోషంతో స్వప్న కుర్చీలో నుంచి లేచి లలిత చేతులు పట్టుకుంటూ అంది. ఇక నువ్వు ప్రశాంతంగా ఉండు అంది లలిత నవ్వుతూ. ఇక వెళతాను డాక్టర్, ఈ సంతోష వార్త జాన్కి చెప్పాలి. మంచిదమ్మా, నిండు మనసుతో అంది లలిత. స్వప్న వెళ్ళిపోయినా ఆమె మాటలే లలిత మనసులో మారుమోగుతున్నాయి. మీకు ప్రేమంటే తెలియదు. పిరికి వాళ్ళు ప్రేమకు అర్హులు కాదు.
ఆ రెండు మాటలు లలిత మనసులోని గతాన్ని కెలుకుతూ గాయాన్ని చేస్తున్నాయి. భరించలేని ఆవేదనతో కుర్చీలో వెనక్కి వాలి కళ్ళు మూసుకుంది. రాజేష్ వచ్చి తనకి ఎదురుగా కూర్చున్న విషయం కూడా లలిత గమనించలేదు. లలిత అన్న రాజేష్ పిలుపుకు ఉలికిపాటుగా కళ్ళు తెరిచింది లలిత. ఎంతసేపు అయింది మీరు వచ్చి? నేను వచ్చిన విషయం కూడా గమనించనంతటి పరిజ్ఞానంగా ఉన్నామేమిటి? ఒంట్లో బాగాలేదా? ఒంట్లో బాగానే ఉంది. మరెందుకు అలా ఉన్నావు? కళ్ళం తెర్రగా ఉన్నాయేంటి? ఏం లేదు, కారణం లేకుండా ఎందుకు అలా ఉంటావు? స్వప్న అని మా నాన్నగారి స్నేహితుని కూతురు అమ్మాయి, ఒక క్రిస్టియన్ అతన్ని ప్రేమించింది, పెళ్లి కాకుండానే ప్రెగ్నెంట్. వాళ్ళ నాన్నగారు వ్యాపారం చేయించడానికి నా దగ్గర తీసుకొచ్చారు. కానీ అమ్మాయి ప్రేమను గురించి చెప్పిన మాటలు వింటుంటే నేనెంత అమాయకంగా ప్రవర్తించానా అనిపించింది. అన్నీ వదులుకున్న తను ప్రేమించిన జాన్ని చేసుకోవడానికి సిద్ధంగా ఉంది స్వప్న. యబార్షన్ కూడా అంగీకరించలేదు. ఆ అమ్మాయి ధైర్యం, ప్రేమించిన తన కోసం ఆ అమ్మాయి చేయబోతున్న త్యాగం నా మనసు కదిలించాయి. జరిగిన దాని గురించి ఆలోచించకు, భవిష్యత్తు గురించి ఆలోచించు. ముందు జీవితంలోనైనా సుఖపడతావు. ఏమండి మీ బాధ? మిమ్మల్ని నమ్ముకున్న వాళ్ళ పాలిట శాపం కాకూడదు. మిమ్మల్ని గురించి మీరే ఆలోచించుకుంటున్నారు, కానీ వాణిని గురించి, మీకోసం ఆమె పడుతున్న బాధను గురించి ఒక్కసారైనా ఆలోచించారా? నీకు కూడా చెప్పిందా? వాణి చెప్పిన దాంట్లో నాకేం తప్పు కనిపించలేదు. వాణి సంగతి నీకు తెలియదు లలిత. నన్ను తన ప్రాణం కంటే ఎక్కువగా ప్రేమిస్తుందన్న విషయం నాకు తెలుసు. వాణి ప్రేమలో స్వార్థం ఎక్కువ. నేను నవ్వినా సంతోషించినా ఏం చేసినా తనతోనే పంచుకోవాలనుకుంటుంది. తన పిచ్చి ప్రేమతో నాకు మనశ్శాంతి లేకుండా చేస్తుంది లలిత. నన్ను మాత్రం ఏం చేయమంటావు చెప్పు. మనసులో నీ రూపమే ఎదులుతుంటే వాణిని ఎలా సుఖపెట్టగలను? వాణిని దగ్గరికి తీసుకోవాలనుకుంటేనే నీకు అన్యాయం చేస్తున్నట్లుగా అనిపిస్తుంది. మనసులో నిన్ను నిలుపుకుని శరీరాన్ని వాణితో పంచుకోవాలంటే మనసు ఎంత చిత్రహింసకు లోనవుతుందో మాటలతో చెప్పలేను. గతాన్ని మర్చిపోమని నాకు చెప్తారుగా, మీరెందుకు మర్చిపోలేకపోతున్నారు? ఇప్పటికైనా నా మాట విను లలిత. మనకు ముందు జీవితం చాలా ఉంది. ఒకరికొకరు ఇలా దూరంగా ఉంటూ ఎంతకాలం ఇలా బాధపడతాం? నువ్వెందుకింత మొండిగా మారావు? త్యాగం పేరుతో నువ్వు నాకు దూరంగా ఉండగలిగినా నీకు దూరంగా ఉండటం నాకు సాధ్యం కావటం లేదు. రుచి తెలియకపోవటమే మంచిది. ఒక్కసారి రుచి తెలిస్తే మనసు పదే పదే ఆ రుచిని కోరుతుంది. అందుకే మీకు దూరంగా ఉంటున్నాను. నీ ఆలోచనలు నీ జీవితాన్ని నాశనం చేయడానికి తప్పితే ఇంకెందుకు పనికిరావు. ఇప్పుడు నాకేం తక్కువైందండి? కోరిక జీవితంలో ఒక భాగం మాత్రమే. మీరు కనిపిస్తేనే చాలు, నా మనసు మయూరంలా నాట్యం చేస్తుంది. జీవితంలో మళ్ళీ మిమ్మల్ని చూడలేనేమో అని భయపడ్డాను. రోజు మిమ్మల్ని చూసుకోగలిగే అదృష్టాన్ని ఇచ్చాడు భగవంతుడు. ఈ జీవితానికి ఈ అదృష్టం చాలు. నీ సంగతి తెలిసి నీకు నచ్చ చెప్పాలని ప్రయత్నించడం నా మూర్ఖత్వం అన్నాడు రాజేష్ విసుగ్గా. అబ్బా ముఖం అలా పెట్టకండి, చూడలేకపోతున్నాను. ముఖంలో కాస్త చిరునవ్వు కనిపించనియండి, హాస్యంగా నవ్వుతూ అంది లలిత. మాటలతో కోపాన్ని పోగొడతావు, అదే నీలోని గొప్పతనం. ఇంతలో కాన్పు కేసు రావడంతో తప్పనిసరి అయి లలిత పేషెంట్ చూడటానికి వెళ్ళింది. రాజేష్ ఇంటికి వెళ్ళాడు. రాత్రి 8 గంటలైంది. స్వప్న వాళ్ళ నాన్నగారిని తీసుకుని లలిత దగ్గరకు వచ్చింది. పిచ్చి కుదిరింది, రోకలు తలకి చుట్టమన్నట్టుగా ఉంది స్వప్న వ్యవహారం. నన్ను తీసుకురమ్మన్నావంట ఎందుకమ్మా లలిత? లలిత దగ్గరకు వస్తూనే విసుగ్గా అన్నారు మాధవరావు గారు. లలిత స్వప్న వైపు చూసింది. నాన్నగారిని మీ దగ్గరికి నేనే తీసుకువచ్చాను అన్నట్లుగా స్వప్న చేసిన సైగను అర్థం చేసుకుని, అవునండి అంది లలిత. చెప్పమ్మా ఎందుకు రమ్మన్నావు? కుర్చీలో కూర్చుంటూ అడిగారు మాధవరావు గారు. స్వప్న పెట్టగోడ దగ్గరకు వెళ్ళి బయటికి చూస్తూ నిలుచుంది. బాబాయ్ గారు, నేను మీకు చెప్పదగిన దాని కాదు. మీ ప్రాక్టీస్ అంత లేదు నా వయసు. ఈ ఉపోద్ఘాతం అంతా ఎందుకమ్మా? అసలు విషయం చెప్పు. స్వప్న నీ మాట కూడా వినలేదు, అభార్షను ఒప్పుకోలేదు, అంతేగా? కోపాన్ని తగ్గించుకుంటూ సాధ్యమైనంత సౌమ్యంగా అడిగారు మాధవరావు గారు. ఎదుటి మనిషి మనసును చదివినట్లుగా ఆయన మాట్లాడుతుంటే ఆయనకి ఎలా నచ్చ చెప్పాలని ఆలోచిస్తూ మౌనంగా కూర్చుంది లలిత. నాకు తెలుసమ్మా, అది నా కూతురైనా నాకు శత్రువులా ప్రవర్తిస్తోందమ్మా. అది నా గుండెల మీద కుంపట్లా తయారైంది. నేను తీసుకున్న ఏ కేసులోనూ ఇంతవరకు ఓటమిని పొందలేదు. నా కూతురు ముందే నేను వాదించలేకపోతున్నాను అన్నారు మాధవరావు గారు ఎంతో వేదనగా. బాబాయ్ గారు, ఆవేశాన్ని తగ్గించుకుని మీరే ప్రశాంతంగా ఆలోచించండి. స్వప్న, జాన్ ఇద్దరూ మనసారా ప్రేమించుకుంటున్నారు. ఒకరికి దూరంగా ఒకరు బ్రతకలేరు. ఆస్తి అంతస్తులను, పరువు ప్రతిష్టలను డబ్బుతో కొనుక్కోవచ్చు. వాటి కోసం స్వప్న జీవితాన్ని నాశనం చేయకండి. ఏ ఆస్తి అంతస్తుల కోసం స్వప్నను జాన్ నుంచి దూరం చేయాలనుకుంటున్నారో ఆ ఆస్తి అంతస్తులు జాన్ నుంచి స్వప్నకు ఎటువంటి సుఖాన్ని ఇవ్వలేవు. ప్రేమించిన జాన్ను మర్చిపోలేక, ప్రేమించలేని భర్తతో కాపురం చేయలేక జీవితం అంతా స్వప్న ఎంత నరకం అనుభవించాలో మీరే ఆలోచించండి. మీకున్నది స్వప్న ఒకగానొక కూతురు. ఆమె బాధపడుతుంటే మీరు చూడగలరా? జాన్తో తన పెళ్లి జరిపించకపోతే స్వప్న ఆత్మహత్య చేసుకుంటానంటుంది. మీ కూతురే మీకు దూరం అయిన తర్వాత ఈ ఆస్తి అంతస్తుల్ని ఏం చేసుకుంటారు? ఆఖరి అస్త్రంగా అంది లలిత. ఆ మాటకు ఉలిక్కిపడ్డాడు మాధవరావు గారు. లలిత మాటలు ఆయన మీద పనిచేస్తున్నాయి. నాన్నగారు, మీకు చివరిసారిగా చెప్తున్నాను,
జాన్తో నాకు పెళ్లి జరిపించండి. మీరు ఒప్పుకోకుండా వేరే వ్యక్తితో నా పెళ్లి జరిపించాలని ప్రయత్నిస్తే నేను తప్పకుండా జాన్తో మీకు దూరంగా పారిపోతాను. మీ కూతురు లేచిపోయిందని అప్పుడు మాత్రం నలుగురు అనుకుంటుంటే మీ పరువుకు భంగం కాదా? నన్ను పారిపోమ్మంటారో లేక మీరే నా పెళ్లి జరిపిస్తారో మీరే ఆలోచించుకోండి. వాళ్ళ నాన్నగారి దగ్గరికి వచ్చి అంది స్వప్న కోపంగా, సరేనమ్మా లలిత, అది కోరుకున్న వాడితో దాని పెళ్లి జరిపిస్తానని చెప్పమ్మా అంటూ వాళ్ళకి ఎదురుగా కూర్చోలేక లేచి మేడ దిగి వెళ్ళారు. ఆయన వెళ్ళిపోయినట్లుగా కారు స్టార్ట్ అయిన శబ్దం వినిపించింది. స్వప్న, అనుకున్నది సాధించావు, కంగ్రాచులేషన్స్, మనసారా నవ్వుతూ అంది లలిత. అంతా మీ చలవే డాక్టర్, నాదేముందమ్మా స్వప్న, నీలాంటి తెగింపు ధైర్యం ఉన్నవాళ్లే ప్రేమకు అర్హులు. పిరిగి వాళ్ళు ప్రేమకు అర్హులు కాదమ్మా. ప్రేమించిన వాడు దూరం అయిన తర్వాత ఈ ఆస్తి అంతస్తులు ఎందుకు డాక్టర్? నాకు ఇవేవీ ఇవ్వలేని ఆనందాన్ని, తృప్తిని జాన్ ఇవ్వగలడు. అతను ఎదురుగా ఉంటే చాలు, నాకు ఈ ప్రపంచంలో ఇంకేమీ అక్కర్లేదు. జాన్ సమక్షంలో నాకేమీ గుర్తురాదు. అదృష్టవంతురాలిమమ్మా, డాక్టర్ ఇక వెళతాను. నాన్నగారికి నా మీద చాలా కోపంగా ఉంది. కోపంలో నా విషయం మర్చిపోయి కారేసుకుని వెళ్ళిపోయారు. నా కారులో వెళ్ళమ్మా. సరే డాక్టర్, నేను ఇంటికి వెళ్ళి మా డ్రైవర్తో మీ కారు పంపిస్తాను. అలాగేనమ్మా అంది లలిత. స్వప్న లలిత కారు తీసుకుని వెళ్ళిపోయింది. కాలగర్భంలో మరో 6 నెలలు గడిచిపోయాయి. వాణి ప్రవర్తనలో మార్పు ఏమీ లేదు. ప్రతిరోజు ఏదో ఒక కారణంగా రాజేష్తో గొడవ పడుతూనే ఉంటుంది వాణి. రోజు రాజేష్ ఇంటికి ఆలస్యంగా రావటం, వాణి బాధపడటం జరుగుతూనే ఉంది. రోజులు గడుస్తున్న కొద్దీ వాణి ప్రవర్తనతో విసిగిపోతున్నాడు రాజేష్. వాణి మీద ఉండే ప్రేమ అభిమానం క్రమంగా తగ్గిపోసాగాయి రాజేష్ మనసులో. ఆ స్థానంలో వాణి పట్ల కోపం, విసుగు అధికమవసాగాయి. లలితకు మాటిచ్చినట్లుగానే రోజు ఏదో ఒక టైంలో లలిత దగ్గరికి వస్తూనే ఉన్నాడు రాజేష్. ఇప్పుడు వాణిని గురించి భయపడటం కూడా మానేశాడు. తన ఇష్టం వచ్చినప్పుడు ఒక ఆఫీసు నుంచి ఇంటికి వస్తున్నాడు, తనకిష్టమైనంతసేపు బయట తిరిగి వస్తున్నాడు. వాణి కారణం అడిగినా చెప్పడం కూడా మానేశాడు. భర్తలో వచ్చిన మార్పు తనలో తనే కుమిలిపోతోంది వాణి. ఇంటికి వచ్చిన దగ్గర నుంచి కోపంతో చిరపట్లాడుతుంటే భర్తను మాట్లాడించడానికే భయపడుతోంది. రాజేష్ కూడా ఎంతో అవసరమైతే తప్ప వాణితో మాట్లాడటం లేదు. ఉదయం 8 గంటలకు ఇంట్లో నుంచి బయటికి వెళ్తే మళ్ళీ ఇంటికి తిరిగి రావటం, రాజేష్ రాత్రి 10 గంటలు దాటిన తర్వాతనే, అలా మార్పు లేకుండా జరిగిపోతున్నాయి రోజులు. ఆ రోజు లలిత పుట్టినరోజు. ఆ ఉదయమే వాణికి ఫోన్ చేసి, ఈరోజు నా పుట్టినరోజు, సాయంత్రం పార్టీకి మీరిద్దరూ తప్పనిసరిగా రమ్మని చెప్పింది లలిత. ఆ రోజు ఆదివారం కావటం వలన రాజేష్ కూడా ఇంటి దగ్గరే ఉన్నాడు. సాయంత్రం 4 గంటలకు వాణిని తీసుకుని లలిత దగ్గరకు వచ్చాడు రాజేష్. 5 గంటలకు ఆహ్వానితులంతా వచ్చారు. ఇంచుమించు అందరూ జంటలుగానే వచ్చారు. రకరకాల ఖరీదైన పట్టు చీరలు కట్టుకున్న వాళ్ళు తప్ప సామాన్యులు ఎవరూ లేరు పార్టీకి వచ్చిన వాళ్ళలో. అందరితో పాటు రాజేష్ కూడా ఆహ్వానితుల కోసం ఏర్పాటు చేసిన కుర్చీలలో కూర్చున్నాడు. వాణి లోపలికి వెళ్ళింది. నీలం రంగు ధర్మవరం పట్టు చీర కట్టుకుని మేడ దిగి వస్తున్న లలిత మీదనే నిలిచాయి 1 నిమిషం అందరి కళ్ళు. లలిత కళ్ళు రాజేష్ కోసం వెతికాయి. అందరితో పాటుగా కూర్చున్న రాజేష్ కనిపించగానే లలిత మనసు తెలియని బాధకు గురైంది. తన భర్తగా తన సంతోషంలో పాలు పంచుకోవలసిన రాజేష్ తనకి దూరంగా నలుగురిలో ఒకరిగా కనిపించేసరికి లలిత సంతోషం ఆవిరిలా ఇంకుపోయింది. మౌనంగా టేబుల్ దగ్గరికి వచ్చి కేక్ కట్ చేసింది. పార్టీ మొదలైంది. సర్వర్స్ ఎవరికి కావాల్సిన వాటిని వాళ్ళకి అందిస్తున్నారు. పార్టీకి వచ్చిన వాళ్ళంతా తెచ్చిన ప్రజెంటేషన్స్ టేబుల్ మీద గుట్టగా పడున్నాయి. వాణి లలిత కోసం పట్టు చీర తీసుకువచ్చింది. నలుగురు కోసం నవ్వుతూ నలుగురి మధ్య తిరుగుతున్న లలిత మనసు మాత్రం రాజేష్ చుట్టూనే తిరుగుతోంది. పార్టీ పూర్తయ్యి ఆహ్వానితులంతా వెళ్ళిపోయేసరికి రాత్రి 9 గంటలైంది. వాణి రాజేష్ మాత్రం మిగిలారు. రాజేష్ కూడా వెళతారని లేచాడు. మీరిద్దరూ కూడా అందరితో పాటు వెళ్ళిపోతారా? నాతో పాటు భోజనం చేసి వెళ్ళండి అంది ప్రాధేయపూర్వకంగా లలిత. నాకు ఆఫీసులో పనుంది, నేను వెంటనే వెళ్ళాలి, తొందర చేస్తూ అన్నాడు రాజేష్. ఈరోజు లలిత పుట్టినరోజు, ఈరోజు దాని మనసు బాధ పెట్టకూడదండి. మీ ఆఫీస్ పని రోజు ఉండేదేగా, భోంచేసి వెళ్దామండి వాణి అంది. చెప్పానా, నాకు ఆఫీసులో పనుంది, నేను వెంటనే వెళ్ళాలని బయలుదేరు. స్కూటర్ మీద నేను ఇంటి దగ్గర తిప్పి నేను ఆఫీస్కి వెళ్తాను. కోపంగా ఉన్న భర్త ముఖం చూసి ఇంకేం మాట్లాడలేకపోయింది వాణి. పోనీ మీరు ఆఫీస్కి వెళ్ళండి, వాణి ఇక్కడ ఉంటుంది. మీకు ఆఫీసులో పని అయిపోయిన తర్వాత ఇంటికి వెళ్ళేటప్పుడు ఇక్కడికి వచ్చి వాణిని తీసుకెళ్ళండి. మళ్ళీ రాత్రిప్పుడు ఇంత దూరం రావటం దేనికి? ఒకసారి వాణిని ఇంటి దగ్గర దింపి నేను వెళతానంటూనే లలితకు మాట్లాడేందుకు అవకాశం ఇవ్వకుండా స్కూటర్ స్టార్ట్ చేశాడు రాజేష్. ఈయనెప్పుడు ఇంతే లలిత. ఆయన ధోరణి ఆయందే కానీ ఆయన ప్రవర్తనకు ఇతరులు ఎంత బాధపడతారో అన్న విషయం ఆయన ఆలోచించరు. కోపంగా అంది వాణి. నువ్వు చేయగలిగింది ఏముంది, వెళ్ళు. ఉబికి వస్తున్న కన్నిటిని అతి ప్రయత్నం మీద ఆపుకుంటూ అంది లలిత. వాణి వెనుక సీటు మీద కూర్చోగానే స్కూటర్ను స్పీడ్గా డ్రైవ్ చేస్తూ ఇంటివైపు వెళ్ళాడు రాజేష్. రాజేష్ భుజాల చుట్టూ చేతులు వేసి రాజేష్ వీపుకు ఆనుకుని వాణి కూర్చోవటం, ఇద్దరు జంటగా స్కూటర్ మీద వెళ్ళటం, ఎంత మర్చిపోదామన్న ఆ దృశ్యాన్ని మర్చిపోలేకపోతోంది లలిత మనస్సు. రాజేష్ వెళ్ళిపోగానే అంత శూన్యంగా అనిపించింది లలితకు. చీర కూడా మార్చుకోకుండా ఏడుస్తూ అలాగే కూర్చుంది.
ఆలోచించుకుంటూ ఏడుస్తూ కూర్చున్న లలిత రాజేష్ స్కూటర్ దిగి తన దగ్గరికి వచ్చింది కూడా చూడలేదు. ట్యూబ్లైట్ కాంతిలో ముత్యాల్లా మెరుస్తున్న లలిత కన్నీటి చుక్కలు చూడగాని రాజేష్ మనసు పిండినట్లయింది. లలిత పిలిచాడు రాజేష్ అనురాగం నిండిన గొంతుతో. అదేమిటి, ఆఫీస్కి వెళ్ళాలన్నారుగా, ఇప్పుడేగా వెళ్ళారు, అప్పుడే ఎలా వచ్చారు, ఆఫీస్కి వెళుతూ వచ్చారా? ఆశ్చర్యంగా ప్రశ్నల వర్షం కురిపించింది లలిత. లలిత ప్రశ్నలకు సమాధానం చెప్పకుండా లలిత దగ్గరగా కుర్చీ లాక్కుని కూర్చున్నాడు రాజేష్. మాట్లాడరేమండి, ఏం మాట్లాడమంటావు, ఆఫీస్కి వెళ్ళారా? ఈ జీవితంలో నువ్వు నన్ను అర్థం చేసుకోలేవు లలిత. ఈ టైంలో ఆఫీస్కి వెళ్తానా? మరెందుకు అలా చెప్పారు? ఆఫీస్కి వెళ్లాల్సిన పని ఉందేమో అనుకున్నాను, అందుకే నా ఏడుస్తూ కూర్చున్నావు. అంతకంటే ఏం చేయను, నీ తెలివితేటలంతా అమోఘంగా పనిచేస్తున్నాయి. ఏంటండి మీరు అనేది, మీరు వెళ్ళిపోగానే నాకు ఎంత బాధ అనిపించిందో తెలుసా? పుట్టినరోజు నాడైనా నాతో కలిసి భోంచేస్తారనుకున్నాను, ఎంత ప్రాధాయపడినా వెళ్ళిపోయారు, కనీసం వాణిని కూడా ఉంచలేదు. లలిత, నేను ఎందుకు అంత తొందరగా వెళ్ళాను తెలుసా? నీ పుట్టినరోజు నాడైనా నిన్ను సంతోష పెట్టాలన్నదే నా కోరిక. ఆ కోరికను వాణి ముందెలా చెప్పగలను? వాణిని భోజనానికి ఉండమని బలవంతం చేశావు. నేను వాణిని ఎందుకంత త్వరగా తీసుకెళ్లాను నీకు తెలియదు. వాణి నీతో పాటు ఉంటే మనం ఎలా మాట్లాడుకోగలుగుతాం? అందుకే వాణిని ఇంటికి పంపించి నేను నీ దగ్గరికి వచ్చాను. లలిత, నేను ఆఫీస్కి వెళ్ళే పని లేదు, నీతో కలిసి భోంచేయాలనే వచ్చాను. ఎందుకు అలా వెళ్ళిపోయానా నేను అర్థం చేసుకోకుండా ఏడుస్తూ కూర్చున్నావు. నీకు బాధపడటం తప్ప ఇంకేమీ తెలియదు, తెచ్చిపెట్టుకున్న కోపంతో అన్నాడు రాజేష్. నేనెప్పుడు మిమ్మల్ని అర్థం చేసుకోలేను, భోంచేద్దామా, మాట మారుస్తూ అన్నాడు రాజేష్. మీదే ఆలస్యం, రండి అంటూ లేచింది లలిత. రాజేష్ పక్కన కూర్చుంది లలిత. ఆ రోజు రాజేష్ చేస్తాడని అన్నీ రాజేష్కి ఇష్టమైన వంటకాలే చేయించింది. అతనికి ఇష్టమని పులిహోర తనే స్వయంగా చేసింది. రాజేష్ పక్కనే కూర్చుని భోంచేయటం ఎంతో తృప్తిని కలిగించింది లలితకు. ఆ సంతోషంలో అంతకుముందు తను పడిన బాధంతా మర్చిపోయింది. ఆ రోజు తన పుట్టినరోజని పనంతా పూర్తయిపోయిన తర్వాత వంట మనిషిని సెకండ్ షోకి పంపించింది లలిత. ఎవరూ లేకుండా తను తన ప్రక్కన రాజేష్, ఈ అనుభూతి ఎంత మధురంగా ఉంది. మళ్ళీ జీవితంలో నాకు ఇలాంటి రోజు వస్తుందా, తనలో తను అనుకుంది లలిత. భోంచేయకుండా ఆలోచిస్తున్నామేమిటి లలిత? ఏమండి, కళలాంటి ఈ రోజు కరిగిపోతే మళ్ళీ ఇలాంటి రోజు రాదేమో అని భయంగా ఉంది. పిచ్చి లలిత, ఉన్న రోజుల గురించి ఆలోచించటం మానేస్తావు, రాబోయే రోజుల గురించి ఆలోచిస్తావు. నిన్నటి రోజు తిరిగి రాదు, రేపన్న రోజు లేదు, ఉన్నది ఈ రోజే. ఈ రోజుల గురించి ఆలోచించు, అనుభవించు, అది జీవన సూత్రం. జీవిత సూత్రాలను గురించి పోంచేసిన తర్వాత తేలిగ్గా చెప్తురు కానీ ముందు వడ్డించిన వాటిలో వేటిని మిగల్చకుండా పోంచేయండి. అమ్మో, ఇన్ని రకాల వంటకాలా, నా వల్ల కాదు, ఇవన్నీ తింటే అరగక బాధపడాలి, అరగటానికి నేను మందిస్తాను. ఏమండి, పులిహోర మీకు ఇష్టమని నేనే స్వయంగా చేశాను, అందుకైనా మీరు ప్లేట్లోని పులిహోర మొత్తం తినేయాలి. సరే, ఇవన్నీ వదిలేసి పులిహోర మొత్తం తినేస్తానన్నాడు రాజేష్ నవ్వుతూ. ఇద్దరు కబులు చెప్పుకుంటూ నవ్వుకుంటూ భోజనాలు పూర్తి చేసేసరికి టైం రాత్రి 11 గంటలైంది. ఇద్దరు బాల్కనీలలో కుర్చీల్లో కూర్చున్నారు. వెన్నెల తన అందాలను నలుమూల్లా వెలిచల్లుతోంది. పూల మీద నుంచి తేలి వస్తున్న చల్లటి గాలి పూల పరిమళాన్ని అందించి వెళుతోంది. లలిత, నీ పుట్టినరోజు ప్రజెంటేషన్ నేను ఇవ్వలేదు కదూ, మీ మనసు నాది, ఆ ప్రజెంటేషన్ చాలు నాకు, వేరే ఇంకేం కావాలి అంది లలిత ఆరాధనగా. నీకు ప్రత్యేకమైన ప్రజెంటేషన్ ఇవ్వాలనుకున్నాను, దానిని నలుగురిలో ఇవ్వలేకపోయాను, అందుకే ఇప్పటివరకు ఆగాను. ఏమిటండి అది, చెప్పుకో చూద్దాం. చీర తెచ్చారేమో అనుకోవటానికి మీ దగ్గర అటువంటి ప్యాకెట్లు కనిపించడం లేదు, ఇంకేం తెచ్చుంటారు, నువ్వే ఆలోచించు. నాకేమీ అర్థం కావట్లేదు. ఏమండి, సస్పెన్స్ భరించలేకపోతున్నాను, ఓడిపోయానని ఒప్పుకుంటున్నాను, మీరే చెప్పండి అంది లలిత గారంగా. చెబుతాను అంటూ కుర్చీలో నుంచి లేచి లలిత దగ్గరికి వచ్చి లలిత ఊహించని విధంగా లలిత నుదుటి మీద ముద్దు పెట్టుకున్నాడు. లలిత స్పర్శానుభూతి తగలగానే ఏడారిలో మంచినీటి కోసం తప్పించిపోతున్న మనిషికి తాగటానికి చల్లటి నీరిస్తే ఎంత తృప్తిగా ఉంటుందో అంతటి తృప్తిని కలిగించింది. రాజేష్కు అణువణువున విద్యుత్ ప్రవహించినట్టు అనిపించింది. తను ఏం చేస్తున్నాడో తనకే తెలియని ఉన్మాదిలా లలితను గుండెలు కాదుముకొని ముఖాన్ని ముద్దులతో నింపాడు. రాజేష్ కౌగిలిలో ఊపిరాడక ఉక్కిరి బిక్కిరైంది లలిత. లలిత పెనుగులాడుతున్న కొద్దీ రాజేష్లోని ఆవేశం మరింత అధికమవుతోంది. ఏమండి, ప్లీజ్ నన్ను వదలండి, నేను పూజకు పనికిరాని పువ్వును, ఎంగిలి ఆకుడు, నన్ను ముట్టుకోవద్దండి, వదలండి. అతని నుంచి తప్పించుకోవాలని ప్రయత్నిస్తూ కన్నీటితో అంది లలిత. నాకు కావలసింది నీ మనసు, నీ శరీరం కాదు, నువ్వు నాదానివి కాదనుకుండా నా కోరిక తీర్చు, మండుతున్న నా గుండెల ఆవేదన చల్లార్చు. నీ ఒడిలో తప్ప నాకు ఇంకెక్కడా ప్రశాంతత లభించదు, ఇన్ని రోజులుగా నీ పొందు కోసం తపించిపోతున్నాను, ఇక నీకు దూరంగా ఉండటం నాకు సాధ్యం కాదు, నిన్ను పెళ్లి చేసుకుంటాను, ఎవరు ఏమనుకున్నా నేను భయపడను అన్నాడు రాజేష్ ఉన్మాదిలా.
రాజేష్ చేతులు లలిత చుట్టూ భరితగా బిగుసుకుంటున్నాయి. వద్దు, క్షణికమైన సుఖం కోసం నా పవిత్రత చెడగొట్టద్దు. లలిత, నా మాట విను. నన్ను సంతోషపెట్టి నువ్వు సంతోషపడు. అనవసరమైన విషయాలను గురించి ఆలోచిస్తూ ఉన్న సంతోషాన్ని పాడు చేయకు. నన్ను శవంగా చూడాలనుకుంటే మీ కోరిక తీర్చుకోండి, అంది లలిత ఆఖరి అస్త్రంగా. ఆ మాటతో రాజేష్లోని ఆవేశం పొంగుతున్న పాల మీద నీళ్లు చిలకరించినట్లయింది. మత్తు వదిలిపోయింది. అప్రయత్నంగా కౌగిల్లోని లలితను వదిలేశాడు. ఆ షాక్ నుంచి తేరుకోవడానికి రాజేష్కు 10 నిమిషాలు పట్టింది. నా మీద కోపం వచ్చింది కదూ, రాజేష్ కళ్ళలోకి భయంగా చూస్తూ అంది లలిత. నీ మీద కాదు, నా మీద నాకే కోపం. అంత నిష్ఠూరంగా మాట్లాడకండి. నువ్వు పెద్ద త్యాగమూర్తివి. ఆ బిరుదు తగిలించుకోవటానికి నువ్వెంత నిగ్రహంగానైనా ఉండగలవు. ఎంతసేపు నీ ధోరణి నీదే కానీ నన్ను గురించి ఆలోచించవే. గతాన్ని మీరు మర్చిపోయినా నేను మర్చిపోలేనండి. ఎంగిలాకులతో మీరు బోంచేయటం నేను సహించలేను. లలిత, పెద్దగా అరిచాడు రాజేష్. అది అరుపులా లేదు, సింహగర్జనలా ఉంది. లలిత, గుర్తు చేయొద్దని నీకెన్నిసార్లు చెప్పాను. పదే పదే ఆ విషయాన్ని గుర్తు చేస్తుంటే నా గుండెలు గొత్తెతో చీలుస్తున్నట్టుగా ఉంది. ఈరోజు నీ పుట్టినరోజు కదా, సంవత్సరానికి ఒక్కసారి వచ్చే ఈ రోజు నాడైనా నిన్ను సంతోషపెడదామనుకున్నాను. అంతేగాని కోరికతో దహించుకుపోవటం లేదు. కేవలం కోరిక తీర్చుకోవాలనుకుంటే అందుకు దారులు చాలా ఉన్నాయి. నీ పిరికితనంతో నీ జీవితాన్ని పాడు చేసుకోవటమే కాకుండా నా జీవితాన్ని కూడా నరకం చేస్తున్నావు. నువ్వు సుఖపడలేవు, నన్ను సుఖపెట్టలేవు. ఈ జీవితాలు ఇంతే, కోపంగా అంటూ లలిత పిలుస్తున్నా వినిపించుకోకుండా వెళ్ళిపోయాడు రాజేష్. రాజేష్ శారీరకంగా లలితకి ఎంత దగ్గర కావాలని ప్రయత్నిస్తున్నాడో లలిత అంత దూరంగా ఉంటుంది. వాణి భర్తకు దగ్గర కావాలని ప్రయత్నిస్తున్న కొద్దీ రాజేష్ అంత దూరంగా ఉంటున్నాడు. భర్త నిరాదరణ, అతడి ప్రవర్తన వానికి ఏమీ అర్థం కావటం లేదు. ఆ విసుగుతోనే రోజు భర్తని వేధించటం అలవాటైపోయింది వానికి. వాణి విసుగు కోపం వాణిని భర్తను మరింత దూరం చేస్తున్నాయి. ఆ రోజు ఆదివారం. ప్రతి ఆదివారం సాయంత్రం కనకదుర్గ కొండ దగ్గర కలుసుకుంటారు. లలిత, రాజేష్ ఇద్దరూ కలిసి కొండ మీద కూర్చోవటము, బ్రిడ్జి చివరి వరకు నడుచుకుంటూ వెళ్ళి అక్కడ కృష్ణానది ఒడ్డున కూర్చోవటము చేస్తారు. 4 గంటల నుంచి రాత్రి 7 గంటల వరకు ఇద్దరు అక్కడే గడుపుతారు. అలవాటు ప్రకారం లలితను కలుసుకోవడానికి వెళ్ళటానికి తయారయ్యి వరండాలోకి వచ్చాడు రాజేష్. ఏదో పుస్తకం చదువుతూ అక్కడే కూర్చుంది వాణి. ఎక్కడికి బయలుదేరారు? ఫ్రెండ్ను కలుసుకోవాలి. అంత అర్జెంట? నా కోసం ఎదురు చూస్తూ ఉంటాడు, వెళ్ళాలి ముక్తసరిగా, అన్నాడు రాజేష్. ఏమండి, శంకరాభరణం సినిమా చూడాలని 3 నెలల నుంచి అనుకుంటున్నాను. ఈరోజు ఆదివారం కదా, మీరు కూడా ఇంటి దగ్గరే ఉన్నారు, ఇద్దరం కలిసి వెళ్దామండి. ఎలా? సినిమాకి వెళ్ళాలనుకుంటుందానివి ఉదయం చెప్పకూడదా? నా కోసం మా ఫ్రెండ్ ఎదురు చూస్తూ ఉంటాడు, వెళ్ళకపోతే బాధపడతాడు. సాయంత్రం వెళ్ళాలనుకున్న సినిమాకు ఉదయమే మీతో చెప్పాలి. అయినా నాకంటే మీకు మీ ఫ్రెండే ఎక్కువ. అతను ఎదురు చూస్తూ ఉంటాడు. ఆ విషయం ఆలోచిస్తారు కానీ మీరు వెడితే నేను బాధపడనా? నీకు అలవాటేగా, మిమ్మల్ని పెళ్లి చేసుకున్నప్పటి నుంచేనా? మాటకు మాట సమాధానం చెప్పడం అలవాటైంది నీకు. నన్ను సినిమాకి తీసుకెళ్తారా లేదా? రేపు తీసుకెళ్తాను. మీ సంగతి తెలిసి కూడా మిమ్మల్ని అడగటం నా అదే పొరపాటు. నాకంటే మన పని మనిషి సీతారణయ్యం పగలంతా భార్యాభర్తలిద్దరూ కష్టపడి పనిచేసుకున్నా రాత్రి అయ్యేసరికి చిలకా గోరింకల్లా నవ్వుతూ తుళ్ళుతూ గడుపుతారు. వారానికి 2 సార్లు భర్తతో కలిసి సినిమాకి వెళుతుంది. నా బ్రతుకు పని మనిషి కంటే కూడా హీనంగా తయారైంది. ఎదుటివాడితో నీ జీవితాన్ని పోల్చుకుని ఏడవటం నీకు సరదా. మిమ్మల్ని కట్టుకున్న తర్వాత సరదాలు షికార్లు అన్నీ మర్చిపోయాను. మీ వంటి కసాయి మనిషితో నేను కాపురం చెయ్యలేను. అంత బలవంతంగా ఇష్టం లేకుండా నాతో కాపురం చేయాల్సిన అవసరం లేదన్నాడు రాజేష్ కటువుగా. అంటే విడాకులు ఇస్తాను, నీ ఇష్టమైన వాడిని పెళ్లి చేసుకో. ఏమండి, మీ నుంచి విడాకులు తీసుకోవటానికేనా మిమ్మల్ని పెళ్లి చేసుకున్నది? మీతో కలిసి 7 అడుగులు నడిచినది. నాకు ఊహ తెలిసినప్పటి నుంచి మిమ్మల్ని నా ప్రాణం కంటే ఎక్కువగా ప్రేమిస్తున్నానే. మీరు ఆఫీస్ నుంచి ఇంటికి రావటం 1 గంట ఆలస్యమైతేనే నా మనసు విలవిల్లాడిపోతుందే. అటువంటిది నేను వేరే వాడిని పెళ్లి చేసుకోవాలా? 10 సంవత్సరాల నుంచి నాతో కాపురం చేస్తూ అంత మాట ఎలా అనగలిగారండి, అంది వాణి ఏడుస్తూ. వాణి గొడవ తనకేం పట్టనట్టుగా బయటికి వెళ్ళిపోయాడు రాజేష్. తనలో తను కుమిలిపోతూ అలాగే కూర్చుంది వాణి. మీకోసం గంటసేపటి నుంచి ఎదురు చూస్తున్నాను, ఇంత ఆలస్యం చేశారే, ఏంటి అలా ఉన్నారు? నీ మూర్ఖత్వానికి ఫలితం నేను అనుభవిస్తున్నాను, లలితకు దగ్గరగా కూర్చుంటూ అన్నాడు రాజేష్. ఏం జరిగిందండి? కొత్తగా ఏం జరగలేదు, రోజు జరిగే తంతే. మరెందుకు అలా ఉన్నారు? నేను వాణికి విడాకులు ఇవ్వాలనుకుంటున్నాను. మప్పులేని పిడుగులా వినిపించింది ఆ మాట లలితకు. ఏమండి? అవును లలిత, ఆ అనుమానపు రాక్షసుతో కాపురం చేయలేను. ఇంటికి వెళ్ళాలంటేనే భయంగా ఉంటుంది. నేను ఇంటికి వెళ్ళేసరికి యుద్ధానికి సిద్ధమైన దానిలా కూర్చుని ఉంటుంది.
రోజు గొడవే, రోజు ఏడుపే, రాను రాను నాకు విసుగెత్తిపోతోంది. నువ్వు చూస్తే ఇలా, ఆవిడ చూస్తే అలా, మీ ఇద్దరి మధ్య మనశ్శాంతి లేకుండా అడకత్తెరలో పోకచుక్కలా నలిగిపోతున్నాను నేను. నువ్వు ఒక త్యాగమూర్తివి, ఆవిడ ఒక స్వార్థపరురాలు. ఈ రంపపు కోతను భరించే కంటే ఒకసారి ఆత్మహత్య చేసుకోవటం మంచిది. అంత మాట అనకండి, నువ్వేం భయపడనక్కర్లేదు, నేను అంత త్వరగా చావను. మీ ఇద్దరి మూలంగా ఇంకెంత బాధ అనుభవించాలో నేను, అన్నాడు వేదనగా రాజేష్. నేను ఒకసారి వాణితో మాట్లాడతాను. ఏం మాట్లాడతావు? మిమ్మల్ని ఇలా బాధ పెట్టొద్దని వాణికి నచ్చ చెప్తాను. అక్కర్లేదు, ఒకరినొకరు అర్థం చేసుకోకుండా ఎంతకాలం ఇలా బాధపడతారు? నువ్వేదో సుఖపెడుతున్నట్లు, అన్నాడు రాజేష్ కటువుగా. అర్హత నాకు లేదు, నోర్మొయ్. ఎప్పుడూ కటువుగా మాట్లాడని రాజేష్ అంతటి కోపంగా కసురుకునేసరికి లలిత కళ్ళ వెంట నీడు తిరిగాయి. ఇంటి దగ్గర వానేదో గొడవ చేసి ఉంటుందని, ఆ కోపంలో కసురుకున్నాడని సరిపెట్టుకుంది. మనసు బాగాలేదు, ఎప్పుడు లేని రెండు కసురుకున్నాను, సారీ. నా మూలంగానే మీకు ఈ సమస్యలన్నీ. ఏమండి, నేను మీకు ఎదురుగా ఉన్నంతకాలం మీకు ఈ సమస్యలు తప్పవు. ఇంకోవరు ట్రాన్స్ఫర్ చేయించుకుని వెళ్ళిపోండి, లలిత అంది ఉపికి వస్తున్న కన్నీటిని అతిప్రయత్నం మీద ఆపుకుంటూ. నువ్వేదైనా చేయగలవు, ఏ మాటైనా చెప్పగలవు, నువ్వు పెద్ద త్యాగమూర్తివి కదా, అన్నాడు రాజేష్ కోపంగా. నా కోసం మీరు వస్తూ ఉంటారు, వాణి గొడవ చేస్తూ ఉంటుంది, ఎంతకాలం ఇలా భరిస్తారు? జీవితం అంతా చాలా దిప్పులు కురుస్తున్నట్టుగా రాజేష్ కళ్ళను చూసి, ఇంకేం మాట్లాడటానికి ధైర్యం చాలక తల వంచుకుని కూర్చుంది లలిత. తల కింద చేతులు పెట్టుకుని ఇసుకలో పడుకున్నాడు రాజేష్. అతని గుండెల్లో ఒదిగిపోయి తన వేదనంతా మర్చిపోవాలన్న కోరికను అతి ప్రయత్నం మీద ఆపుకుంది లలిత. నిమిషాలు గడిచిపోతున్నాయి. సంధ్యా సమయం కావటం వలన నీళ్ళలో చేపలను ఏరుకుని తిరటానికి వచ్చిన కొంగల జంటలు కడుపు నిండా చేపల్ని ఏరుకు తిని కోళ్లకు చేరుకోవాలన్న ఆతృతతో గుంపులు గుంపులుగా ఎగిరిపోతున్నాయి. వెలుగుతున్న కొన్ని వేల ట్యూబ్లైట్ల కాంతిలో విజయవాడ పట్టణం నక్షత్ర మండలంలా కనిపిస్తోంది. నది ఒడ్డున కూర్చుని చూస్తుంటే బ్యారేజీ మీద వెలుగుతున్న లైట్ల కాంతిలో నదిలోని కెరటాలు బంగారు కెరటాల్లా మెరిసిపోతున్నాయి. వెళదామా? నువ్వెళ్ళు, నేను తర్వాత వెళ్తాను. లలిత వైపు తిరిగి చూడకుండానే అన్నాడు రాజేష్. హాస్పిటల్లో పని ఉండటం వల్ల తప్పనిసరి లేచింది లలిత. లలిత వెళ్ళిపోయిన తర్వాత బరువెక్కిన మనసుతో అలాగే పడుకున్నాడు రాజేష్. లలిత గేటు బయటే కారు ఆపి లోపలికొచ్చింది. కన్సల్టింగ్ రూమ్ దగ్గరికి రాగానే వరండాలో కూర్చుని మాట్లాడుకుంటున్న కాంపౌండరు స్టాఫ్ నర్సు మాటల్లో తన పేరు వినిపించడంతో లోపలికి వెళ్లకుండా అక్కడే నిలబడిపోయింది లలిత. డాక్టర్మ్ గారు అసలు పేరు లలిత, విజయ్ కాదు, అది స్టాఫ్ నర్సు గొంతు. నీకెలా తెలుసు? కుతూహలంగా అడుగుతున్నాడు కాంపౌండర్ రాంబాబు. ఈ డాక్టర్మ్ గారు ఇంతవరకు ఎందుకు పెళ్లి చేసుకోలేదో తెలుసా? అబ్బా, సస్పెన్స్తో చంపకుండా నీకు తెలిసిన వివరాలు చెప్పు. నువ్వు చెప్పేది ఒక మాట అయినా ఒక గంట సేపు ఎదుటి వాళ్ళని సస్పెన్స్లో పెడతావు. ఇక్కడికి రాజేష్ గారని రోజు సాయంత్రం పూట వస్తుంటారు తెలుసుగా. తెలుసు, ఆయనే డాక్టర్ విజయ్ గారిని లలిత అని పిలుస్తుంటే విన్నాను. అంతేకాదు, విజయ్ గారి నాన్నగారి స్నేహితులు మాధవరావు గారు కూడా విజయ్ గారిని లలిత అనే పిలుస్తారు. ఒక్క మనిషికి రెండు పేర్లు ఉండొచ్చు, ఎవరికి నచ్చిన పేరుతో వాళ్ళు పిలుస్తారు. అందులో విశేషమేముంది? నీది మట్టిబుర్ర, నీకు అర్థం కాదు. డాక్టర్మ్ గారు ఇక్కడికి వచ్చే రాజేష్ గారు ప్రేమించుకున్నారంట. ఏ కారణంగానూ ఇద్దరూ పెళ్లి చేసుకోలేకపోయారు. అందుకే డాక్టర్మ్ గారిని చూడటానికి ఆయన గారు సాయంత్రం 5:30 అయితే చాలు ఇక్కడికి వస్తారు. అంతకుముందు డాక్టర్మ్ గారు సాయంత్రం 5 గంటల నుండి రాత్రి 7 గంటల వరకు పేషెంట్స్ని చూసేవాళ్ళు. ఈయన గారు వచ్చిన దగ్గర నుంచి పనివేళలు కూడా మార్చారు. 4:00 నుంచి 5:30 వరకు పేషెంట్స్ని చూస్తారు. రాజేష్ గారు రాగానే ఇద్దరు బాల్కనీలో కూర్చుని గంటల తరబడి కబుర్లు చెప్పుకుంటారు. అవును, ఈ విషయాలన్నీ నీకెలా తెలుసు? బాల్కనీలో కూర్చుని మాట్లాడుకుంటున్నారు. డాక్టర్మ్మ గారు పిలవటానికి నేను అక్కడికి వెళ్ళాను. నన్ను గమనించకుండానే ఇద్దరూ ఆవేశంగా మాట్లాడుకుంటుంటే విన్నాను. ఇటువంటి విషయాలు అర్థం చేసుకోవటంలో నువ్వు చాలా తెలివైందానివి. అది సరే, ఇలా చాటుపాటుగా కలుసుకోవడం ఎందుకు? ఇద్దరూ పెళ్లి చేసుకోవచ్చుగా. ఎలా చేసుకుంటారు? ఆయన గారికి పెళ్ళయింది. ఆయన గారి భార్య డాక్టర్మ్మ గారు ఇద్దరు ఒకే ఊరి వాళ్ళంట, చిన్ననాటి స్నేహితులు కూడాను. ఆవిడ జ్వరంతో 1 వారం రోజులు మన హాస్పిటల్లో ఉండి వెళ్ళింది. ఆమె హాస్పిటల్లో ఉన్నన్ని రోజులు భోజనం కూడా డాక్టర్మ్మ గారింటి దగ్గర నుంచే పంపించేవాళ్ళు. రాజేష్ గారి భార్య నాతో చెప్పింది డాక్టర్మ్మ గారు నేను స్నేహితులమని. వీళ్ళు అలా కలుసుకోవటం ఆయన గారి భార్యకు తెలుసా? నువ్వెంత అమాయకుడివి రాంబాబు, తెలిస్తే ఊరుకుంటారా ఎవరైనా? తెలియకపోబట్టే వీళ్ళ నాటకం సాగుతోంది. ఇక వాళ్ళ సంభాషణ వినలేకపోయింది లలిత. వాళ్ళు ఎదురుపడాలన్న సిగ్గుగా అనిపించి మళ్ళీ వెనక్కి వచ్చి కారులో కూర్చుంది. కారులో గంటసేపు పిచ్చిదానిలా వీధులన్నీ తిరిగింది. కారును కనకదుర్గ కొండ పక్కగా ఆపి గుడికి వెళ్లే రోడ్డు మీద కొంత దూరం వెళ్ళి ప్రశాంతంగా ఉన్న చోట కొండరాతి మీద కూర్చుంది. వాళ్ళిద్దరు మాటలు విన్న దగ్గర నుంచి ఆత్మహత్య చేసుకోవాలన్నంత ఆవేశంగా ఉంది లలితకు. వాళ్ళని వెంటనే ఉద్యోగుల నుంచి తొలగించుదామనుకుంది. వాళ్ళని తొలగించి ఆ స్థానంలో కొత్త వాళ్ళని పెట్టుకున్నా వాళ్ళు మాత్రం ఇలా మాట్లాడుకోరని నమ్మకం ఏముంది? అయినా వాళ్ళు మాట్లాడుకున్న మాటల్లో తప్పే ఉంది. ఉన్న విషయమేగా, దాన్ని నా ఎదురుగా మాట్లాడుకునే ధైర్యం లేక చాటుగా మాట్లాడుకున్నారు అంతేగా అని సమర్థించుకుంది.
ఇన్ని రోజులుగా నా విషయం వానికి తెలిస్తే పరిణామాలు ఎలా ఉంటాయి అన్న విషయం ఆలోచించలేకపోయింది. నిజమే, తెలిస్తే ఏమవుతుంది? రాజేష్ను నా దగ్గరికి రావద్దని శాసిస్తుందా? లేక మా ఇద్దరికీ ఉన్న స్నేహాన్ని దృష్టిలో పెట్టుకుని చూసి చూడనట్టు ఊరుకుంటుందా? ఆడది ఏదైనా సహించగలదు, కానీ తన భర్త మనసులో మరో ఆడదానికి చోటునట్టు మాత్రం సహించలేదు. భగవంతుడా, నేనేం పాపం చేశానని నాకు ఇన్ని సమస్యలు సృష్టిస్తున్నావు? ఈ సమస్యని ఎలా ఎదుర్కోవాలి అనుకుంటూ కనిపించని భగవంతుడికి తన కన్నీటికి అతను వినిపిస్తూ రాత్రి 8 గంటల వరకు అక్కడే కూర్చుంది. డాక్టర్గా తన బాధ్యత గుర్తుకు వచ్చి నర్సింగ్ హోమ్ వైపు కారును పోనిచ్చింది లలిత. ఉదయం నుంచి సాయంత్రం 4 గంటలలోపు 3 సార్లు ఫోన్ చేసి చెప్పింది లలితను వాళ్ళింటికి రమ్మని వాణి. కాదనలేక వాణి వాళ్ళింటికి వెళదామనుకుంది లలిత. ఆ రోజు ఆదివారం కావటానికి సాయంత్రం హాస్పిటల్ పని కూడా లేదు. అదే కాక 2 రోజుల క్రితం ఆఫీస్ పని మీద మద్రాసు వెళ్ళిన రాజేష్ ఇంకా రాలేదు. మళ్ళీ రాజేష్ వస్తే సాయంత్రం టైంలో వాణి దగ్గరికి వెళ్ళడానికి వీలు కాదు. అందుకే ఆ రోజు వాణి దగ్గరికి బయలుదేరింది లలిత. లలిత వెళ్ళేటప్పటికి వాణి లోపలుంది. వరండా గోడకు తగిలించి ఉన్న రాజేష్ ఫోటో వైపు చూస్తూ నిలిచింది లలిత. అప్పుడే లోపల నుంచి వచ్చిన వాణి లలితను చూసి, నువ్వు వస్తావని చెప్పినా నమ్మలేకపోయాను లలిత. ఎందుకంటే నువ్వెప్పుడూ వస్తారనే చెప్తావు, రావు. అందుకే ఈరోజు కూడా రావనే అనుకుంటున్నాను. కూర్చో, ఆప్యాయంగా ఆహ్వానిస్తూ అంది వాణి. నాకు రావాలనే ఉంటుంది వాణి, కానీ ఏం చేయను, హాస్పిటల్ పనితోనే సరిపోతుంది అంది నవ్వుతూ లలిత. తీరిక అనేది చేసుకుంటే వస్తుంది. ఒకరోజంతా నువ్వు నా ఎదురుగా ఉండి చూడు, నీకే అర్థమవుతుంది. లలిత, పగలు రాత్రి తిండి నిద్ర లేకుండా నువ్వు ఇంత కష్టపడి సంపాదించేది ఎవరికోసం? ఆ ప్రశ్న అడిగిన వాళ్ళందరికీ సమాధానం చెప్పి చెప్పి విసిగిపోయాను. మళ్ళీ ఆ ప్రశ్న నువ్వు అడిగితే ఏం సమాధానం చెప్పను వాణి? అందరూ అడిగే ప్రశ్నలో తప్పే ఉంది లలిత. స్నేహితురాలిగా నీ దగ్గర ఉన్న చనువు కొత్త అడుగుతున్నాను. ఎంతకాలం ఇలా పెళ్లి చేసుకోకుండా ఉంటావు? నేను నీ వయసు దాన్నేగా పెళ్లి చేసుకుని 10 సంవత్సరాల నుంచి కాపురం చేస్తున్నాను. నీ వయసు అంతా అడవి కాచిన వెన్నెల్లా గడిచిపోతోంది. నాకు తెలియక అడుగుతాను, నీకు పెళ్లి చేయాలని ఆలోచన మీ నాన్నగారికి కూడా లేదా? లేక నువ్వే ఆయన మాట వినటం లేదా? నాకు పెళ్లి చేసుకోవాలని లేదు. ఏ, ఎందుకని? ఇప్పుడు చేసుకోవాలని లేదా లేక అసలు చేసుకోవాలని లేదా? అస్సలు చేసుకోవాలని లేదు. పెళ్ళైన వాళ్ళంతా నాకంటే ఎక్కువ ఏం సుఖపడుతున్నారు. హాయిగా ఏ బాధరబందీ లేకుండా డాక్టర్గా 10 మందికి సేవ చేస్తూ నా వృత్తి నిర్వహణలో ప్రశాంతంగా ఉన్నాను. పెళ్ళైన వాళ్ళంతా ప్రశాంతంగా లేరనా నీ ఉద్దేశం? నీకు పెళ్ళయింది, నువ్వు నాకంటే ఎక్కువ సుఖపడుతున్నావా? ఎప్పుడు కీచులాటలు గొడవలు, అంతేగా వివాహ జీవితం? కాకపోతే పెళ్ళైన వాళ్ళు తల్లులుగా మారుతారు. పిల్లల్ని పెంచడం, భర్తకు వండి పెట్టడం, ఆ రెండు లేనంత మాత్రాడు జీవితానికి అర్థమే లేదా? వివాహ జీవితంలోని అనుబంధం నీకు తెలియదు కాబట్టి అలా మాట్లాడుతున్నావు లలిత. భార్యాభర్తలు కీచులాడుకున్నా అందులోనూ ఎంతో మధురిమ ఉంటుంది. పగలంతా కీచులాడుకున్నా భార్యాభర్తలు రాత్రి అయ్యేసరికి రాజీకి వస్తారు. ఎందుకో తెలుసా? పగలంతా భార్య పిల్లల్ని పోషించడానికి భర్త, తన భర్తకు తన పిల్లలకు కావలసిన చోటంలో భార్య శ్రమ పడతారు. రాత్రిపూట ఒకరి కౌగిలిలో ఒకరికి ఒదిగిపోయి ఒకరి కోసం ఒకరు పగలంతా పడిన శ్రమను మర్చిపోతారు. భార్యాభర్తల అనుబంధాన్ని మరింత పటిష్టం చేస్తారు పిల్లలు. ఇటువంటి తీయని అనుభూతులు మాటలతో చెప్పే అర్థం కావు. నువ్వెంత చదువు చదివి కూడా ఇంత అమాయకంగా ఆలోచిస్తున్నావంటే నాకే ఆశ్చర్యంగా ఉంది. రాత్రి అయ్యేసరికి భార్య ఎదురు చూస్తుంటుందని భర్త ఇంటికి వస్తాడు, భర్త వస్తాడని భార్య ఎదురు చూస్తూ ఉంటుంది. జీవితంలో ఇటువంటి విలువైన అనుభూతుల్ని దూరం చేసుకుని పగలు రాత్రి అంతరంలా కష్టపడి సంపాదించేది ఎవరికోసం? ఎందుకు కష్టపడాలి? తల్లిదండ్రులు తమ కూతుళ్లకు 100,000 రూపాయలని కట్నంగా ఇచ్చి పెళ్లి చేస్తారు ఎందుకు? కూతుర్ని పోషించలేకనా కట్నంగా ఇచ్చే డబ్బును బ్యాంకులో వేస్తే దాని మీద వచ్చే వడ్డీ సరిపోతుంది బ్రతకటానికి. కానీ అలా చేయకుండా ఆ డబ్బును కట్నంగా ఇచ్చి మరో మగాడితో ఆడపిల్ల పెళ్లి జరిపిస్తారు తమ కూతురు సుఖపడాలని. లలిత, ఇప్పుడు నీకు 30 సంవత్సరాలు, ఇంకా 2 ఏళ్ళు పోతే పెళ్లి చేసుకునే వయసు కూడా దాటిపోతుంది. మరో 10 ఏళ్ళు గడిస్తే పిల్లలు కనే వయసు దాటిపోతుంది. అప్పుడు గడిచిపోయిన నీ జీవితాన్ని గురించి ఆలోచించుకున్నా మాత్రం ప్రయోజనం ఏముంది? అనుభవించే వయసు దాటిపోయిన తర్వాత ఎంత సంపాదించినా ఏం చేసుకుంటావు అంది వాణి ఆవేశంగా. నా పెళ్లి విషయం మాట్లాడి పెళ్లి చేసుకోమని నువ్వు నచ్చ చెప్పడానిక నన్ను రమ్మన్నావు? రాణి నవ్వు తెచ్చుకుంటూ అంది లలిత. నేను చూస్తుంటే నాకు జాలేస్తుంది లలిత. చిన్నతనం నుంచి వయసు వచ్చే వరకు ఒక ప్రాణంలా గడిపాము. నీ వయసు వాళ్ళంతా పెళ్ళిళ్ళు చేసుకుని తల్లులు అవుతుంటే నువ్వు ఇలాగే ఉండిపోయావని నాకు ఎంత బాధగా ఉంటుందో తెలుసా? లలిత చేతిని తన చేతిలోకి తీసుకుంటూ అంది వాణి. ఉదయం నుంచి పేషెంట్స్తో అలసిపోయి ఉన్నాను. ఈరోజు 2 ఆపరేషన్స్ చేశాను. నువ్వు కూడా ఈ గొడవతో విక్సిగించకు, వేడివేడి టీ తీసుకురా, తలనొప్పిగా ఉందంది లలిత విసుగ్గా. మాటల్లో నీకు టీ ఇవ్వాలని విషయమే మర్చిపోయాను. ఫ్లాస్క్లో టీ ఉంది, 1 నిమిషంలో తెస్తానుండు అంటూ లోపలికి వెళ్ళి 2 కప్పులతో టీ తీసుకొచ్చి 1 కప్పు లలితకు అందించింది. మరో కప్పు తను తీసుకుని కూర్చుంది వాణి. ఇంకేంటి విశేషాలు? గడప దాటి బయటికి వెళ్ళక 3 నెలలు ఉంది. నేను చెప్పను విశేషాలు,
నేనేం చెప్పను విశేషాలు, నూతిలో కప్పలా ఉండేదాన్ని నాకేం తెలుసు, నువ్వే చెప్పు నవ్వుతూ అంది వాణి. మీ వారింకా రాలేదా అడిగింది లలిత. ఆ మాట అడిగిన తర్వాత గుర్తొచ్చింది లలితకు తనెంత పొరపాటుగా మాట్లాడానా అని. మా వారు ఊరెళ్ళిన విషయం నీకైనా తెలుసని వాణి అడుగుతుందేమో భయపడింది, కానీ వాణి ఆ విషయం పట్టించుకోనట్టుగా ఆయన వెళ్ళి 3 రోజులైంది, నాకైతే 3 యుగాలైనట్టుంది, ఫోన్ చేయాలనిపించడం లేదు, నిద్ర పట్టడం లేదు, ఈరోజు అయితే పిచ్చెక్కినట్టుగా ఉంది. అందుకే నేను రమ్మని 3 సార్లు ఫోన్ చేశాను, చెప్తే నువ్వు నవ్వుతావేమో కానీ ఆయన చూడకుండా నేను ఒక్కరోజు కూడా ఉండలేను, ఆయన పక్కన లేపితే నాకు నిద్ర కూడా పట్టదు. ఆయన ఎంత కసురుకున్నా సరే ఆయన కాళ్ళ దగ్గరైనా పడి ఉంటారు, కానీ ఆయన కొట్టిన రోజు కూడా కోపం వచ్చి ఆయన ఆయనకు దూరంగా పడుకోను. వాణి చెప్పింది సిగ్గుపడుతూ. ఏమిటి, మీ వారు నీ మీద చేయి చేసుకుంటారా, నమ్మలేనట్టుగా అడిగింది లలిత. ఎందుకు అలా ఆశ్చర్యపోతావు, భార్యాభర్తలైన తర్వాత కొట్టుకోకుండా తిట్టుకోకుండా ఎలా ఉంటారు, వాణి అంది నవ్వుతూ. చదువు సంస్కారం ఉన్న మీ వారు కూడా నీ మీద చేయి చేసుకుంటారంటే నమ్మలేకపోతున్నాను. అయినా అంతవరకు ఎందుకు తెచ్చుకోవాలి, భర్త భార్యను తనదే అనుకుంటాడు కాబట్టి కోపం వచ్చినప్పుడు కోపాన్ని ఆపుకోలేక భార్య మీద చేయి చేసుకుంటాడు లలిత. మా వారు నన్ను ఒక చెంపదెప్ప కొట్టారనుకో, అప్పుడు నాకు కోపం రాదు, నేను ఆయనకు మరింత దగ్గరయ్యాను కదా అని సంతోషంగా ఉంటుంది. నిజం ఏమో, నీ మాటలు నాకేం అర్థం కావటం లేదు. ఒకసారి భార్యని చెంపదెప్ప కొట్టినా ఆ తర్వాత మళ్ళీ అదే చేత్తో భార్యను ఎలా దగ్గరికి తీసుకుంటారో మగవాళ్ళు. కొట్టడం దగ్గరికి తీసుకోవటం మగజాతికే సరిపోయింది. పిచ్చి లలిత, నువ్వు డాక్టర్ అన్న మాటే కానీ ఇలాంటి విషయాలు నీకేం తెలియవు. కోపంలో భర్త చేయి చేసుకున్నా దెబ్బతిన్న భార్య కంటే దెబ్బ కొట్టిన మగవాడే ఎక్కువ బాధపడతాడు. అదేమిటి, అదంతే నిజంగానా? అవును లలిత, అనవసరంగా భార్య మీద చేయి చేసుకున్నానే అని మగవాడు ఎంతో బాధపడతాడు. ఈ విషయాలన్నీ నాకు తెలియవు. పశువుల భార్య మీద చేయి చేసుకునే మగవాడంటే నాకు అసహ్యం. అప్పా, అలానకే మా వారు కనీసం నెలకొకసారైనా చెంపదెప్ప కొడతారు. రాత్రిపూట నన్ను కుండెల్లోకి తీసుకుని దెబ్బ తగిలిందా వాణి, నాకు మాత్రం నిన్ను దెబ్బలతో బాధ పెట్టాలని ఉంటుందా చెప్పు. ఆఫీసు నుంచి రాగానే విసిగిస్తావు, కోపం భరించలేక చేయి చేసుకుంటాను అంటూ అనునయంగా నన్ను దగ్గరకు తీసుకుంటారు. అప్పుడు నాకెంత హాయిగా ఉంటుందో. అందుకే ఆయన ఎప్పుడు చెప్పకో దెబ్బ కొడతారా అని ఎదురు చూస్తాను అంది వాణి నవ్వుతూ. నీ మాటలు వింటుంటే నవ్వుతారు ఎవరైనా, భార్యాభర్తల అనుబంధంలోని లాలని అర్థమైన వాళ్ళు ఎవ్వరూ నవ్వరు. లలితకు ఆ ఇంట్లో ఉన్నంతసేపు తన సొంత ఇంట్లో తన భర్తతో ఉన్నంత అనుభూతి కలిగింది. ఆ ఇంట్లో ఉన్న ప్రతి వస్తువు తనదే అన్నట్టు అనిపించింది. అక్కడ ఉన్నంతసేపు ఏదో తెలియని సంతోషం తృప్తితో లలిత మనసు నిండిపోయింది. అక్కడి నుంచి కదలాలనిపించలేదు. వాణి బలవంతం వల్ల రాత్రి అక్కడే భోజనం చేసి చాలా పొద్దుపోయిన తర్వాత ఇంటికి వెళ్ళింది లలిత. ఆ రోజు రాజేష్ పుట్టినరోజు, అందువలన ఆఫీస్కి సెలవు పెట్టి లలిత దగ్గరికి వచ్చాడు. రాజేష్ వద్దన్నా వినిపించుకోకుండా రాజేష్ని తీసుకుని తన కారులో జ్యువెలరీ షాప్కి వెళ్ళింది లలిత. రాజేష్ కుంగరం కొని తన చేత్తో పుట్టినరోజు కానుక రాజేష్ వేలికి తొడగాలని లలిత కోరిక. భర్త పుట్టినరోజని భర్తకి ఇష్టమైన వంటకాలన్నీ చేసింది వాణి. లలితకు పంపాలంటే ఆ రోజు పని మనిషి రాలేదు. తయారు చేసిన వంటకాలన్నీ క్యారేజీలో సర్దుకుని తనే రిక్షాలో లలిత దగ్గరికి బయలుదేరింది వాణి. లలిత రాజేష్తో జ్యువెలరీ షాప్కి వెళ్ళటం, వాణి నర్సింగ్ హోమ్ ముందు రిక్షా దిగటం 2 నిమిషాల తేడాతో జరిగింది. వాణి చదువుగా లలిత వాళ్ళ ఇంట్లోకి వెళ్ళింది. లలిత ఇక్కడ కనిపించకపోయేసరికి తను తెచ్చిన క్యారేజీ డైనింగ్ టేబుల్ మీద పెట్టి వరండాలోకి వచ్చింది. వార్డు వైపు వెళ్ళబోతున్న స్టాఫ్ నర్స్ వాణిని చూసి గుర్తుపట్టి వాణి దగ్గరకు వచ్చింది. ఏంటి ఇలా వచ్చారు, ఒంట్లో బాగాలేదా, చనువుగా వాణి చేపట్టుకుంటూ అంది స్టాఫ్ నర్స్. ఈరోజు మా వారి పుట్టినరోజు, లలితను భోజనానికి రమ్మన్నాను, తీరలేదనుకో, కాన్ఫ్ కేసు వచ్చిందని చెప్పి తప్పించుకుంటుంది, అందుకని చేసిన వంటకాలన్నీ క్యారేజీలో పెట్టుకుని నేనే తీసుకొచ్చాను. ఎంత అమాయకురాలివి నువ్వు, ఏంటి సిస్టర్ మీరు అనేది ఆశ్చర్యంగా అడిగింది వాణి. అయినా మీ పెద్దవాళ్ళ వ్యవహారం మాకెందుకులే, మేమేదో మంచి చేయాలని కల్పించుకున్నా చివరికి మీరు ఒకటవుతారు, మధ్యన మా ఉద్యోగాలు ఊడిపోతాయి. చెప్పేదేదో సూటిగా చెప్పండి సిస్టర్ అంది వాణి విసుగ్గా. ఏమని చెప్పాలో ఎలా చెప్పాలో కూడా నాకు అర్థం కావటం లేదు. మీ వారిని తీసుకుని సరదాగా తిరగటానికి డాక్టర్ అమ్మగారు కారులో వెళ్ళారు, నువ్వేమో ఆవిడ గారి కోసం పిండి వంటలు వండుకుని తీసుకొచ్చావు. సిస్టర్ ఏమిటి మీరు అనేది, మాటలు కూడా తీసుకుంటూ అడిగింది వాణి. నిజంగా ఈ విషయాలన్నీ మీకు తెలియకనే అడుగుతున్నారా? నీ భర్తని నీ దారికి తెచ్చుకో, లేకపోతే నీ సంసారం నాశనం అయిపోతుంది. చేతులు కాలిన తర్వాత ఆకులు పట్టుకున్నా ప్రయోజనం ఉండదు. ఈ రోజు నుంచి జాగ్రత్త పడు, నీ భర్తని ఇల్లు కదలనీయకుండా చేసుకో. డాక్టర్ అమ్మగారు వచ్చే టైం అయింది, ఇంటికి వెళ్ళమ్మా తొందర చేస్తూ అంది నర్సు. వాణికి అక్కడ 1 నిమిషం నిలబడబుద్ధి కాలేదు. గేటు దాటి బయటకు వచ్చి రిక్షాలో కూర్చుంది. వాణి వెళ్ళిపోగానే అమ్మయ్యా అనుకుని తేలిగ్గా నిట్టుచ్చింది నర్స్. స్టాఫ్ నర్స్కు డాక్టర్ లలిత మీద అంత ద్వేషం పెరగటానికి కారణం ఉంది. నర్సుకు భర్త ఉన్న కాంపౌండర్ రాంబాబుతో రహస్య సంబంధం పెట్టుకుంది. ఒకరోజు ఇద్దరూ లలిత కళ్ళబట్టంతో నర్సును లలిత మందలించింది.
భర్త ఉండగా అటువంటి సంబంధాలు పెట్టుకోవడం తప్పని బుద్ధి చెప్పటమే కాకుండా వారం రోజులు తిరగక ముందే కాంపౌండర్ రాంబాబును ఉద్యోగంలో నుంచి తొలగించింది. అంతకుముందు రోజంతా ఖాళీ టైంలో రాంబాబుతో కబుర్లు చెప్తూ గడిపేది. రాంబాబు వెళ్ళిపోయిన తర్వాత అతను లేని ఆ నర్సింగ్ హోంలో ఉద్యోగం చేయటం, స్టాఫ్ నర్సు కష్టంగా ఉన్నా బ్రతుకు తెరువు కోసం లలిత్ దగ్గర స్టాఫ్ నర్సుగా పనిచేయక తప్పలేదు. అప్పటి నుంచి లలిత మీద రోజురోజుకి ద్వేషం పెరిగిపోతోంది. నర్సు మనసులో తనకు బుద్ధి చెప్పిన డాక్టర్ అమ్మ పెళ్ళైన మగాడితో ఎలా కులుక్తుంది, కోడలికి బుద్ధి చెప్పి అత్త తెడ్డు నాకినట్టుగా తన రాంబాబును తనకు దూరం చేసిన డాక్టర్ అమ్మ ఎలా సుఖపడుతుందో నేను చూస్తాను అన్న ప్రతీకారంతో సమయం కోసం ఇంతకాలం ఎదురు చూసింది. లలిత దురదృష్టం కొద్దీ ఈనాడు దొరికిన అవకాశాన్ని బాగా ఉపయోగించుకుంది నర్స్. ఇలాంటి పనులు స్టాఫ్ నర్స్ చేస్తుందని ఊహించిన లలిత నర్సు ఎదురుగా ఉన్నప్పుడు కూడా రాజేష్తో మామూలుగా మాట్లాడేది. లలిత రాజేష్ జ్యువెలరీ షాప్ నుంచి వచ్చారు. వాణి వచ్చి క్యారేజ్ ఇచ్చి వెళ్లిన విషయం వంట మనిషి చెప్పింది లలితకు. ఆ రోజు రాజేష్ పుట్టినరోజని అతనికి ఇష్టమైన వంటకాలన్నీ తను చేద్దామనుకుంది లలిత. డైనింగ్ టేబుల్ దగ్గరికి వెళ్ళి క్యారేజీని తీసి చూసింది. తను చేయాలనుకున్న వంటకాలన్నీ క్యారేజీలో ఉన్నాయి. ఆకలిగా ఉందా, డైనింగ్ టేబుల్ దగ్గరికి వచ్చావా, నవ్వుతూ అంటూ అక్కడికి వచ్చాడు రాజేష్. మీ పుట్టినరోజు కదా, మీకు ఇష్టమైన వంటకాలన్నీ స్వయంగా తయారు చేద్దాం అనుకున్నాను, కానీ నాకు అదృష్టం లేదు. నేను చేయాలనుకున్న వంటకాలన్నీ వాణి తయారు చేసి నాకు కూడా పంపించింది. అవే వంటకాలు నేను చేసినా మీరు రెండు చోట ఎలా తింటారు, దిగులుగా అంది లలిత. లలిత మాటలకు పెద్దగా నవ్వాడు రాజేష్. ఎందుకు అలా నవ్వుతారు, నీ మాటలు వింటుంటే కార్తీక దీపం సినిమాలోనే హీరో పడిన అవస్థ గుర్తొస్తుంది. పాపం ఇద్దరు భార్యల మధ్య ఎంత నలిగిపోతాడో. అతని పుట్టినరోజున ఇద్దరు అతనికి ఇష్టమైన వంటకాలు చేసి బలవంతంగా తినిపిస్తారు. పాపం ఆఫీస్కి వచ్చిన దగ్గర నుంచి తిన్నదరక్క బాధపడతాడు. ఆ సన్నివేశం గుర్తొచ్చి నవ్వొచ్చింది. హాస్యంగా నవ్వుతూ అన్నాడు రాజేష్. నేను ఏడుస్తుంటే మీకు నవ్వొస్తుంది, లలిత ఉక్రోషంగా అంది. నిన్ను చూసి కాదు లలిత, నేను నవ్వేది ఆ సన్నివేశం గుర్తొచ్చి నవ్వొచ్చింది అంతే. నువ్వేం బాధపడనక్కర్లేదు, నేను నీతో పాటు భోంచేస్తాను. వద్దండి పాపం మీకోసం ఇన్ని రకాల వంటకాలు చేసుకుని వాణి మీకోసం ఎదురు చూస్తూ ఉంటుంది. తనను బాధపెట్టడం ఎందుకు, ఇంటి దగ్గరే భోంచేయండి. రెండు చోట్ల కొత్త కొత్తగా భోంచేస్తాను. అలా వద్దు, ఈ పూట ఇంటి దగ్గరే వాణితో కలిసి భోంచేయాలి. మీరు నీ మాట నేను వినాలనుకుంటే నువ్వు కూడా నా మాట వినాలి. మీ మాట నేను ఎప్పుడు వినలేదు, ఎప్పుడో విషయం వదిలే ఇప్పుడు సంగతి చెప్పు. వింటాను చెప్పండి, నేను ఇంటి దగ్గరే భోంచేస్తాను. ఈరోజు నా పుట్టినరోజు కదా, అందుకని ఈరోజంతా నువ్వు నాతో ఉండాలి. సాయంత్రం ముగ్గురం కలిసి పిక్చర్కి వెళ్దాం, తర్వాత నాతో పాటు నువ్వు కూడా భోజనం చేసి నీకు ఇష్టమైతే మా ఇంట్లో నిద్రపో, లేకపోతే కారులో ఇక్కడ కొత్తు గాని. మీ మాటకి ఎదురుందా, నవ్వుతూ అంది లలిత. అవసరమైన మాట మాత్రం వినవు, లలిత కళ్ళల్లోకి ఏదో వెతుకుతున్నట్టు చూస్తూ అన్నాడు రాజేష్. ఆ చూపులకు అర్థం తెలుసుకున్న లలిత మాట మారుస్తూ, ఏమంటే మీరు ఇంటికి వెళ్ళండి, మీరు ఎదురుగా ఉంటే నేను ఏ పని చేయలేను. ఒక గంటలో హాస్పిటల్ పనంతా ముగించుకొని మిగతా పనులు స్టాఫ్ నర్స్కి అప్పగించి మీ ఇంటికి వస్తాను. అప్పుడే వెళ్ళమంటావా, అబ్బా అలా దిగులుగా మాట్లాడకండి. నీ దగ్గర నుంచి ఇంటికి వెళ్ళాలంటే దిగులుగానే ఉంటుంది, మరి ఏం చేయమంటావు. తప్పదుగా, మరి నువ్వు గంటలో రావాలి. గంటలో ఎలా వీలవుతుందండి, మధ్యాహ్నం 3 గంటలకు వస్తాను. ఒక్క నిమిషం కూడా ఆలస్యం చేయకూడదు. మీరు కావాలని మాటలు పెంచుతూ ఆలస్యం చేస్తున్నారు. మీరు ఇంతసేపు, మీరు ఇక్కడ ఉన్నంతసేపు నేను పని చేయలేను. మీరు త్వరగా వెళ్తే త్వరగా నా పని ముగించుకొని మీ ఇంటికి వస్తాను. లలిత, అనవసరమైన విషయాలన్నీ గుర్తుంటాయి నీకు, అవసరమైన విషయాలు మాత్రం గుర్తుండవు. 2 గంటల సేపు జ్యువెలరీ షాప్లో నేను తిరిగి 1000 రూపాయలు పెట్టి ఉంగరం కొన్నావు. నా చేత్తో మీ చేతికి తొడుగుతానండి అంటూ నన్ను చూడను కూడా చూడనివ్వలేదు. ఆ విషయం మర్చిపోయాను, ఉండండి ఇప్పుడే మీ వేలుకు పెడతానంటూ హ్యాండ్ బ్యాగ్లో నుంచి అట్టపెట్టి తీసి అందులో నుంచి ముత్యాలు కెంపులు పొదిగిన ఉంగరాన్ని తీసి రాజేష్కు వేలుకు తొడిగింది లలిత. లలిత చేతిని అందుకుని తన పెదవులకు అద్దుకున్నాడు రాజేష్. లలిత రాజేష్ పాదాలకు నమస్కరించింది. ఏమైనా ఆశీర్వదించమంటావు లలిత, వేదనగా అన్నాడు రాజేష్. జీవితం అంతా ఇలా మీ నీడలో బ్రతకగలిగే అదృష్టం చాలండి నాకు, అలానే ఆశీర్వదించండి. లలితను గుండెలకు అదుముకుని ఆమె నుదుటి మీద సున్నితంగా ముద్దు పెట్టుకుని వదిలేశాడు రాజేష్. ఇక వెళ్ళండి, నువ్వెందుకు వెళ్ళమని తొందర చేస్తున్నావో నాకు తెలుసు. నీ ఎదురుగా ఉంటే నేను తొందరపడతానేమోనని నీ భయం లలిత. నీకు చివరిసారిగా చెప్తున్నాను, నిన్ను నా గుండెల్లో దాచుకుని మోగ్గా ఆరాధిస్తాను. నా ప్రేమ గుర్తుగా నిన్ను ముద్దు పెట్టుకుంటాను. అంతవరకే నీకు ఇష్టం లేకుండా ఎప్పుడు నిన్ను నా సొంతం చేసుకోను. నీ మీద ప్రమాణం చేసి చెప్తున్నాను, నీకుగా నువ్వు నా జీవితంలోకి ప్రవేశించిన రోజునే నిన్ను భారీగా అంగీకరించి నీతో శారీరక సుఖాలు పంచుకుంటాను. నీకు ఇష్టం లేకుండా ఎప్పుడు నేనేది చేయను. నేను అందుకు భయపడటం లేదండి. మీరు వెళ్తే త్వరగా ఇక్కడ పని ముగించుకొని మీ ఇంటికి వచ్చి మీతో గడపాలని నా ఉద్దేశం. సరే వెళ్తున్నాను అన్నాడు అంటూ రాజేష్ వెళ్ళిపోయాడు. తన పనిలో మునిగిపోయింది లలిత. రాజేష్ ఇంటికి వచ్చేసరికి రోజులా వాణి గుమ్మంలోనే కనిపించలేదు. బాత్రూమ్కి వెళ్ళి ముఖం కడుక్కుని బట్టలు మార్చుకోవడానికి బెడ్రూమ్లోకి వెళ్ళాడు. కిటికీ దగ్గరగా కుర్చీ వేసుకుని కిటికీలో నుంచి బయటకు చూస్తూ కూర్చుంది వాణి. రాజేష్ గదిలోకి వచ్చిన అలికిడికి కుమ్మం వైపు తిరిగిన వాణిని చూసి ఆశ్చర్యపోవడం రాజేష్ వంతైంది. చాలాసేపటి నుంచి ఏడుస్తున్నట్లుగా కళ్ళు ఎర్రగా ఉప్పి ఉన్నాయి.
ఇంకా తడియారని కళ్ళలో కన్నీటి చుక్కలు ముత్యాల నలిగి నిలిచి ఉన్నాయి. వాణిని చూస్తూ గుమ్మంలోనే నిల్చున్నాడు రాజేష్. వాణి, ఎందుకలా ఉన్నావు? ఇప్పుడు ఎక్కడి నుంచి వస్తున్నారు? ఎక్కడి నుంచి వస్తాను? ఆఫీస్ నుంచి. ఏమండి, మీరు రంగస్థలం ఉన్నట్లయితే ఎంతో బాగా రాణించేవారు. ఏ పాత్రనైనా రక్తి కట్టించడం ఏ కొద్ది మంది నటులకో మాత్రమే సాధ్యమవుతుంది. మీరిప్పుడు ఆఫీసు నుంచి వస్తున్నారా? వాణి, ఏమిటా వాగుడు? నీకేమైనా మతిపోయిందా? మీ దయవల్ల ఇంకా పోలేదండి. మతిపోయినా బాగుండేది. అప్పుడు మీరు ఎలా ప్రవర్తించినా నాకు తెలిసేదే కాదు. ఏ బాధ ఉండేది కాదు. ఇంతకీ ఏం జరిగింది? ఎందుకా ఏడుపు? ఏడుపు కాక నా ముఖానికి ఇంకేం రాసి పెట్టి ఉందండి? ఎంతకాలం నన్ను ఇలా మోసం చేస్తారండి? మిమ్మల్ని అతిగా ప్రేమిస్తున్నందుక నాకు ఇలాంటి శిక్ష? మిమ్మల్ని నా సర్వస్వంగా నమ్ముకున్నందుక నన్ను ఇంత దారుణంగా మోసం చేస్తున్నారు? నేను మీకు ఏం తక్కువ చేశానండి? ఏనాడైనా నాకు అది కావాలి అని అడిగానా? చీరలు నగలు తెమ్మని మిమ్మల్ని వేధించానా? ఇన్ని సంవత్సరాలలో మీ మాటకి ఎప్పుడైనా ఎదురు చెప్పానా? మీరు ప్రేమగా పిలిస్తే దగ్గరికి వస్తున్నాను, మీరు కసురుకుంటే మీ కాళ్ళ దగ్గర పడి ఉంటున్నాను. అందుకేగా నాకు ఇలాంటి శిక్ష విధించారు? ఏడుస్తూ అంది వాణి. చెప్పన్నా ఏడు, ఏడ్చేనా చెప్పు అన్నాడు రాజేష్ విసుగ్గా. మీరు ఇప్పటి వరకు లలితతో కలిసి కారులో తిరిగారు కదూ. పిల్లి పాలు తాగుతూ తనను ఎవరూ చూడలేదనుకుంటుందంట. మిమ్మల్ని గురించి బయట వాళ్లకు తెలిసినా ఇంతవరకు నాకు మాత్రం తెలియలేదు. మీరు రోజు ఇంటికి ఆలస్యంగా వస్తూ ఆఫీసులో పనుందని, బజార్లో స్నేహితుడు కనిపించాడని చెప్పేవన్నీ అబద్ధాలు. మీరు రోజు ఆఫీస్ అయిపోగానే లలితను కలుసుకోవడానికి నర్సింగ్ హోమ్కి వెళ్తున్నారు. అంతేకాదు ప్రతి ఆదివారం మీ సాంకేతిక స్థలంలో కలుసుకుంటున్నారు మీరిద్దరూ. అవునా? వాణి మాటలు బట్టి లలిత విషయం అంతా వాణికి తెలిసిపోయిందని అర్థం చేసుకున్నాడు రాజేష్. ఇంతవరకు వచ్చిన తర్వాత అబద్ధాలు చెప్పి తాత్కాలికంగా వాణికి నచ్చ చెప్పినా మళ్ళీ ఏదో ఒక రోజు ఈ అగ్నికోణం ప్రతలొక తప్పదు. అందుకే అసలు విషయం అంతా వాణికి చెప్పటమే మంచిదన్న నిర్ణయానికి వచ్చాడు. ఎలా చెప్పాలా అని ఆలోచిస్తూ మౌనంగా నిల్చున్నాడు. మాట్లాడరేమండి? ఏ ఎందుకలా బిగుసుకుపోయారు? నిజంగా నాకు తెలిసిపోయిందనా, లేక ఏ అబద్ధంతో నన్ను ఇంకా మోసం చేయాలని ఆలోచిస్తున్నారా? వాణి, అరిచి గొడవ చేయకుండా నేను చెప్పేది విను. నేను లలిత చిన్నతనం నుండి ప్రేమించుకున్నాం అంటూ మొదలుపెట్టి తను లలిత రిజిస్టర్ మ్యారేజ్ చేసుకోవాలనుకోవటం, తన ఉద్యోగం కోసం లలిత గాజులు, లలిత ఇచ్చిన డబ్బు తీసుకుని హైదరాబాద్ వెళ్ళటం, ఉద్యోగ ప్రయత్నంలో నెల రోజులు రావటానికి వీలు కాక ఆగిపోవటం, ఆ సమయంలో లలిత నాన్నగారు లలిత పెళ్ళి, లలిత బావ గిరితో లలితకు తెలియకుండా ముహూర్తం పెట్టించటం, ఒకరోజు రాత్రి గిరి లలిత శీలాన్ని దోచుకోవటం, శీలాన్ని పోగొట్టుకున్న లలిత అసలు విషయం దాచి తనతో పెళ్లికి అంగీకరించకుండా తనను అసహించుకోవటం, ఆ ద్వేషంతో తను వాణిని పెళ్లి చేసుకోవటం, ఆ తర్వాత లలిత మెడిసిన్ చదవటం, గిరి యాక్సిడెంట్లో పోవటం, లలిత తల్లిదండ్రుల మీద ద్వేషంతో వాళ్ళతో కలిసి ఉండలేక విజయవాడలో ప్రాక్టీస్ పెట్టడం, వాణికి జ్వరం వచ్చినప్పుడు వాణిని ఇల్లుగా లావిడ కమలా విజయ నర్సింగ్ హోమ్కి తీసుకెళ్లటం, అప్పుడే 8 సంవత్సరాల తర్వాత లలితను తను మొదటిసారిగా చూడటం, తన కోసమే లలిత పెళ్లి మానుకుడి తన జీవితాన్ని త్యాగం చేయటం వరకు ఒక్క విషయం కూడా వదిలిపెట్టకుండా పూర్తిగా చెప్పాడు. వింటూ చైతన్య లేని బొమ్మలా కూర్చుంది వాణి. ఆలోచించడానికి కూడా శక్తి లేనట్టుగా మనసు బొత్తుబారిపోయింది. తన భర్త మనసులో తనకు చోటు లేదన్న నిజం తెలిసిన తర్వాత భవిష్యత్తు గురించి ఆలోచించడానికే భయంగా ఉంది వాణికి. ఉన్మాదిలా కూర్చున్న వాణిని చూస్తూ ఈ షాక్ భరించలేక వాణికి ప్రతిచరించదు కదా అని భయపడ్డాడు రాజేష్. వాణి, అనాథగా బ్రతకవలసిన నన్ను ఆదరించి, కన్నబిడ్డ కంటే ఎక్కువగా ప్రేమించి నన్ను ఈ స్థితికి తెచ్చిన నా పాలటి దేవుడు మామయ్య, ఆయన మీద ప్రమాణం చేసి చెప్తున్నాను. లలితకి నాకు నువ్వు ఊహించే సంబంధం లేదు. మేమిద్దరం ప్రేమించుకున్నాం నిజమే. మా ప్రేమ మానసికమైనది. మా ప్రేమలో కోరికలకు తావు లేదు. లలిత జీవితం ఇలా మూడుగా మారడానికి కారణం నేను. నా మీద లలిత పెంచుకున్న ప్రేమే లలిత పాలిట శాపం అయింది. నా ప్రేమ జ్వాలే లలిత జీవితంలోని సుఖాన్ని, సంతోషాన్ని దహించి వేసింది. నా కోసం తన జీవితాన్నే అర్పించిన ప్రేమమూర్తి లలిత నన్ను ఒక్కగానొక్క కోరిక కోరింది. అదే రోజు నన్ను ఒక్కసారి తనకు కనిపించి వెళ్ళమంది. ఆ తృప్తితోనే జీవితం అంతా గడుపుతానంది. అటువంటి ప్రేమమూర్తి కోరిక, ఒక్కగానొక్క కోరిక తీర్చడం నా ధర్మం కాదా? ఇందులో నీకు జరిగే అన్యాయం ఏమీ లేదు. ఈ నిజాన్ని ఇంతకాలం నీకు చెప్పకుండా దాచాను. ఎందుకో తెలుసా? ఒక నిజాన్ని చెప్పి ఒక రెండు జీవితాన్ని నాశనం చేసే కంటే ఒక తెలియని అబద్ధం చెప్పి ఊరట కలిగించడం మంచిదనుకున్నాను. అందుకే లలిత దగ్గరకు వెళ్ళాలనే నిజం నీకు చెప్పకుండా రోజో రోజు ఏదో ఒకటి చెప్పేవాడిని, అబద్ధాలు చెప్పలేక విసిగిపోయిన రోజున నిన్ను కసురుకునేవాడిని వాణి. ఇప్పుడు చెప్పు, నిన్ను నేనేం మోసం చేశాను? నీకేమన్యాయం చేశాను? భర్త అడుగుతున్న ప్రశ్నలకు సమాధానం చెప్పలేకపోతోంది వాణి. లలిత స్నేహంలో తనను ఎలా మోసం చేయగలిగిందా అని ఆలోచిస్తోంది. బట్టలు మార్చుకోకుండా అక్కడున్న సోఫాలో కూర్చున్నాడు రాజేష్.
నిమిషాలు గంటలుగా మారిపోతున్నాయి. వాణి రాజేష్ ఇద్దరు బొమ్మల్ని అలాగే కూర్చున్నారు. ఇద్దరు భోంచేయలేదు. 3 గంటలు అయింది. చెప్పిన టైం ప్రకారం లలిత వచ్చింది. లలిత కారు దిగి లోపలికి రావటం రాజేష్ వాణి కిటికీలో నుంచి చూస్తూనే ఉన్నారు. ఆ సమయంలో తను లేచి లలిత దగ్గరికి వెళితే వాణి మరీ అపార్థం చేసుకుంటుందని. రాజేష్ అలాగే కూర్చున్నాడు. వాణి కళ్ళకు లలిత ఇప్పుడు స్నేహితురాలుగా కనిపించడం లేదు. తన సర్వస్వాన్ని దోచుకుంటున్న దొంగగా శత్రువులా కనిపిస్తోంది. లలిత కనిపించగానే వాణి గుండెల్లో రగులుతున్న జ్వాల మరింత అధికమైంది. లలిత వాణి కోసం వెతుక్కుంటూ ఎక్కడా కనిపించకపోయేసరికి బెడ్రూంలోకి వచ్చింది. లలితను చూసి కూడా చూడనట్టుగా ముఖం తిప్పుకుంది. వాణి ప్రవర్తనకు లలిత ఆశ్చర్యపోయింది. ఇద్దరు ముఖాల్లోకి మార్చి మార్చి చూస్తూ నిలుచుంది. కూర్చో లలిత అన్నాడు రాజేష్. వాణి అలా ఉందేమిటి? ఆ షాక్ నుంచి తేరుకుంటూ రాజేష్ అడిగింది లలిత. బాగానే ఉంది కటువుగా అన్నాడు రాజేష్. ఇద్దరు మళ్ళీ గొడవ పడ్డారేమో, అందుకే అలా ఉన్నారు అనుకుంది లలిత. చిన్నపిల్లల రోజు కీచుకులాడుకోవటమేనా, మళ్ళీ ఎందుకు గొడవ పడ్డారు? అసలు భోంచేశారా ఇద్దరు? ప్రేమగా మందలిస్తూ అంది లలిత. నా మీద చాలా ప్రేమ అనుకుంటాను నీకు, వ్యంగ్యంగా అంది వాణి. ప్రేమ లేకుండా ఎలా ఉంటుంది? అది సరే, భోజనం చేశారా? ఈరోజు మీ వారి పుట్టినరోజు, ఇద్దరు సరదాగా ఉండాలి కానీ అలా ఎడముఖంగా పెడముఖంగా ఉంటే ఎలా? నేను కూడా ఈరోజంతా మీతో సరదాగా గడపాలని వచ్చాను. నా కోసమైనా మీ కోపాన్ని మర్చిపోయి మీరిద్దరూ సరదాగా ఉండండి. ఇప్పటివరకు ఆయనతో కలిసి చేసిన షికారులు చాలలేదా? మళ్ళీ ఇంటికి కూడా వచ్చావు? లలిత వైపు నిప్పులు కురిసే కళ్ళతో చూస్తూ కటువుగా అంది వాణి. ఆ మాట బాకులాగా లలిత గుండెను చీల్చింది. ఏం మాట్లాడాలో కూడా అర్థం కాలేదు లలితకు. వాణి, ఇంటికి వచ్చిన స్నేహితురాల్ని అలాగేనా మాట్లాడేది? మందలింపుగా అన్నాడు రాజేష్. ఓహో, మీకు రోషం వచ్చిందా? అవును, ఎందుకు రాదు, మీ ప్రియురాలు కదా. వాణి, ఏం జరిగింది? అయోమయంగా వాణి వైపు రాజేష్ వైపు చూస్తూ అడిగింది లలిత. పాపం ఎంత అమాయకురాలు, ఏమీ తెలియదు అంది వాణి కటువుగా. ఏం జరగలేదు, ఏదో జరుగుతుందని ఆవిడగారి భయం అన్నాడు రాజేష్ కోపంగా. ఇంతకంటే ఇంకా ఏం జరగాలండి? మీరిద్దరూ ఆడుతున్న నాటకం నాకు తెలియదు అనుకుంటున్నారా? వాణి, నోరుమొయ్, ఇంతకాలం నుంచి నోరు ముసుగురు కూర్చున్నాను కాబట్టే మీ ఆటలు సాగాయి. లలిత, నువ్వు కావాలనుకుంటే నీ ఆస్తి అంతస్తు చూసైనా నిన్ను పెళ్లి చేసుకోవడానికి ఎంతోమంది మగవాళ్ళు ఇంటి ముందు క్యూలో నిలబడతారు. నా పచ్చని సంసారాల్లో నింపులు పోయకు. ఆలుమగల మధ్య ఉండే అనురాగం అనుబంధం నీకేం తెలుసు. ఆయన దూరం అయితే నేను బ్రతకలేను. మా వారిని మాత్రం నాకు దూరం చేయకు. వాణి, నువ్వు అపార్థం చేసుకుంటున్నావు నన్ను. మీ వారికి నిన్నెప్పుడు అపార్థం చేసుకుంటున్నావు నన్ను. మీ వారికి నిన్నెప్పుడు దూరం చేయను. నేనంత స్వార్థపరురాల్ని కాదు. ఎంత తీగా మాట్లాడుతున్నావు! ఆయన గంటల తరపుడిని ఎదురుగా కూర్చోబెట్టుకోవటం, ఆయనతో సినిమాలకి షికార్లు తిరగటం, ఇవన్నీ ఆయన్ని ఆయన నాకు దూరం చేయటం కాదా? నీ దృష్టిలో ఇవన్నీ నాకు దగ్గర చేసే పనులా? వ్యంగ్యంగా అడిగింది వాణి. వాణి, నేను నీకంటే ముందు నుంచి రాజేష్ను ప్రేమించాను, ఇప్పటికీ ప్రేమిస్తున్నాను. ప్రేమను గురించి నాకు తెలుసు కాబట్టే నువ్వు రాజేష్కును ఎంతగా ప్రేమిస్తున్నావో అర్థం చేసుకోగలిగాను. అందుకే నేను రాజేష్ నుంచి దూరం చేయలేకపోయాను. కత్తులతో మనుషులను కోసి చూసే నీకు మనసులు మమతలు కూడా అర్థమవుతాయా? మనుషులను కత్తులతో కోసి చూసే డాక్టరు మనిషి బాధను తొలగిస్తాడు కానీ బాధకు గురి చేయడు. నువ్వు చాలా తెలివైన దానివి. నీ తెలివితేటలతో ఏవైనా చేయగలవు, ఎలాగైనా సమర్థించుకోగలవు. పిచ్చిదానిలా అరుస్తూ అంది వాణి. చెప్పేది వినిపించుకోకుండా ఎందుకు అలా గొంతు చించుకుంటూ అరుస్తావు? కోపంగా అన్నాడు రాజేష్. ఈవిడలాగా ఆకర్షణీయంగా మాట్లాడటం, పచ్చని సంసారాలు పాడు చేయటం నాకెలా చేతనవుతుంది? నేను సంసారం చేసుకునే ఆడదాన్ని. చూడు లలిత, ఇప్పటి వరకు నువ్వు నాకు చేసిన మహోపకారం చాలు. దయచేసి ఇక్కడి నుంచి వెళ్ళు. అంతేకాదు, మళ్ళీ మా ఇంటి గడప తొక్కకు. వాణి, నేను నీకంటే ముందు నుంచి రాజేష్ను ప్రేమిస్తున్నాను. వాణి, నీ ఇష్టం వచ్చినట్టు మాట్లాడకు. నేను తలుచుకుంటే ఏనాడో రాజేష్ను నా వాణి చేసుకోగలిగేదాన్ని. మనసు నిండా అతని పట్ల ప్రేమ పొంగులు వారుతున్నా నువ్వు నా చిన్ననాటి స్నేహితురాలు కాబట్టి నీకు అన్యాయం చేయలేక రాజేష్కి దూరంగా ఉన్నాను. కానీ అతని మీద ప్రేమ లేక కాదు. ఎంతసేపు నీ ధోరణి నీదే కానీ ఎదుటివాళ్ళు చెప్పేది వినిపించుకోవే. నేను విన్నంతవరకు చాలు. ఇంకా నా సాహసాన్ని పరీక్ష చేయకు. ముందు ఇక్కడి నుంచి వెళ్ళు. వాణి, నేను నిన్ను ఇంతగా ప్రాధేయపడేది నా నిర్దోషిత్వాన్ని నిరూపించుకోవడానికి కాదు. నీ మనసులో ఉన్న అనుమాన బీజాన్ని తొలగించాలని. మనసులో అనుమాన బీజం మొలకెత్తకుండానే ఉండాలి. మొలకెత్తిన తర్వాత అది మనసంతా వ్యాపించి మరో ఆలోచనకు చోటు లేకుండా చేస్తుంది. వాణి, మానసికమైన అనుబంధం తప్ప మా మధ్య ఎలాంటి సంబంధం లేదు. మానసికమైన సంబంధం వేరు, శారీరక సంబంధం వేరునా? ఈ రెండింటికి తేడాను అర్థం చేసుకోగలిగితే నువ్వు ఇలా మాట్లాడవు. అవును, మరి నాకేం తెలుసు, నీలా పెద్ద చదువులు చదివానా ఏమన్నానా అంది వాణి కటువుగా. వాణి, ఒక్క నిమిషం ప్రశాంతంగా ఆలోచించు. నీ కోసం నేను ఎంత త్యాగం చేశానో నీకు అర్థమవుతుంది. నేను కత్తులతో మనుషులు కోసేదాన్ని అని అన్నావు వాణి. నాకు మనసు మమత ఉంది కాబట్టే రాజేష్ నీకు దక్కాడు.
నా గుండెల్లో ఎన్ని అగ్నికోళాలున్నాయో నీకు తెలియదు వాణి. నేను సమాజంలో ఒక అంతస్తులో ఉన్న మనిషిని, నలుగురు కోసమైనా నేను నవ్వుతూ ఉండాలి వాణి. స్పృహలేని స్థితిలో నువ్వు నా హాస్పిటల్కి వచ్చావు. రాజేష్ నా సొంతం చేసుకోవాలని దురాశే నాకులో ఉంటే నీకు ట్రీట్మెంట్ ఇచ్చేదాన్నే కాదు, ప్రమాదకరమైన స్థితిలో ఉన్నావు. నేను తలుచుకుంటే డాక్టర్గా నీ ప్రాణాలు తీయటం నాకు చాలా సులభం. అది హత్యే అని కూడా ఎవరికీ అనుమానం రాదు. నేను చంపి రాజేష్ని ఎందుకు సొంతం చేసుకోలేకపోయాను ఆలోచించు. స్నేహితురాలుగా నీకు అన్యాయం చేయకూడదని, నేను ప్రేమించిన రాజేష్ భార్యగా నువ్వు బ్రతకాలని నిన్ను కంటి పాపలా కాపాడాను. నా మనసు, నాలోని మానవత్వమే నేను బ్రతికించాయి. పెళ్ళి అయిన రాజేష్ను ప్రేమించడం తప్పని నాకు తెలుసు. అయినా నా మనసు నా మాట వినదు. రాత్రి అయ్యేసరికి అందరూ ఆడవాళ్ళు తన భర్తల కోసం ఎదురు చూస్తారు, నేనెవరి కోసం ఎదురు చూడాలి? అందుకేనమ్మా రోజుకొక్కసారి రాజేష్ను కనిపించి వెళ్ళమని ప్రాధేయపడ్డాను. అది నా తప్పైతే నన్ను క్షమించు. రాజేష్ బయట తిరుగుతున్నాడన్న అనుమానంతో నువ్వు అనుక్షణం అతన్ని అనుమానిస్తూ మనశ్శాంతి లేకుండా చేస్తున్నావు అతనికి. వాణి, నీకోసం నేనెంత త్యాగం చేశానే నువ్వు తెలుసుకోలేకపోతున్నావు. నోరు లేని పశువులు పక్షులు కూడా పవిత్రమైన మాతృత్వాన్ని పొందాలని ఆరాటపడతాయి. మాతృత్వాన్ని పొందటానికి ఆడది ఏ సాహసానికైనా ఒడిగడుతుంది. అటువంటి మాతృత్వాన్ని కూడా నీకోసం దూరం చేసుకున్నాను. నాకు ఆస్తి అంతస్తు అన్నీ ఉన్నాయి, కానీ నేను చచ్చిపోతే నా కోసం రెండు కన్నీటి చుక్కలు రాల్చేవాళ్ళు ఎవరూ లేరు. నాకు రాజేష్ లాంటి వ్యక్తిని భర్తగా పొందిన నువ్వు ఎంతో అదృష్టవంతురాలివి. అమృత కలసం లాంటి నీ సంసారాన్ని నువ్వే నాశనం చేసుకున్నావు. నీకు ఇదంతా చెప్పాల్సిన అవసరం నాకు లేదు. అయినా ఎందుకు చెప్తున్నానో తెలుసా? రాజేష్ నీకంటే ఎక్కువగా ప్రేమిస్తున్నాను నేను. ఇదంతా నీకు చెప్పపోతే అవమానంతో ఇంకా ఎక్కువగా బాధపడతావు. అందుకే ఇంత విపులంగా చెప్తున్నాను వాణి. నా మూలంగా నీ మూలంగా రాజేష్ ఎంతటి వేదన అనుభవిస్తున్నాడో నీకు తెలియదు. నేను ఎదురుగా ఉన్నంతకాలం తన మూలంగానే నా జీవితం ఇలా మూడుబారిపోయిందన్న బాధతో రాజేష్ నీతో సుఖాన్ని అనుభవించలేడు. నా మూలంగా రాజేష్ బాధపడటం నేను సహించలేను. అందుకే బాగా ఆలోచించి రాజేష్ కోసం, అతను సంతోషంగా ఉండటం కోసం ఈ దేశాన్ని వదిలిపెట్టి వెళ్ళిపోతున్నాను. రాజేష్కి ఈ విషయం తెలిస్తే నన్ను వెళ్ళనివ్వడు. నేను ఇక్కడ ఉన్నంతకాలం నా కోసం రాక తప్పదు. నువ్వు గొడవ చేయక మానవు. అందుకే మీకు తెలియకుండా అమెరికా వెళ్ళిపోవటానికి అన్ని ఏర్పాట్లు చేసుకున్నాను. అమెరికాలో నా ఫ్రెండ్ డాక్టర్గా పనిచేస్తోంది. కొంతకాలం నేను నా ఫ్రెండ్ నర్సింగ్ హోమ్లోనే పనిచేస్తాను. నేను అమెరికా నుంచి ఎప్పుడు వస్తానో నాకే తెలియదు. ఇంకో వారం రోజుల్లో వెళ్ళిపోతున్నాను. నవ్వుతూ మీరిద్దరూ నన్ను అమెరికా పంపించండి చాలు. లలిత చెప్పేంతవరకు లలిత అమెరికా వెళ్తుందన్న విషయం రాజేష్కి తెలియదు. ఇప్పుడు వినగానే అవాక్ అయిపోయాడు. అతనికంతా అయోమయంగా ఉంది. ఏం మాట్లాడటానికి ఏం ఆలోచించడానికి కూడా శక్తి లేనట్టుగా లలిత వైపు చూస్తూ అలాగే కూర్చున్నాడు. ఆ షాక్ నుంచి తేరుకోవడానికి చాలాసేపు పట్టింది. లలిత మాటలు వాణి మనసు మీద పనిచేశాయి. లలిత చెప్పిందంతా నిజమే అనిపించింది. రాజేష్ను సొంతం చేసుకోవాలని ఆశ లలితకుంటే నేను మాత్రం ఏం చేయగలను? లలిత నా పాలటి దేవత కాబట్టి నేను ఆయనకు భారీగా ఉండగలిగాను. అటువంటి లలితను అర్థం చేసుకోకుండా ఆవేశంలో ఎన్ని మాట్లాడినాను అని మనసులో ఎంతో బాధపడింది వాణి. లలిత, నన్ను క్షమించమని అడిగే అర్హత కూడా నాకు లేదు. ఆవేశంలో అనరాని మాట్లాడినాను. నన్ను క్షమించగలవా? లలిత దగ్గరికి వచ్చి లలిత చేతిని తన చేతిలోకి తీసుకుంటూ కన్నీటితో అడిగింది వాణి. మనలో మన క్షమాపణలు ఏంటి వాణి? ఇప్పటికే నన్ను అర్థం చేసుకున్నావు, నాకు అంతే చాలు. లలిత, నువ్వు మాకు దూరంగా వెళ్ళొద్దు. ఇప్పటి వరకు నువ్వు నా కోసం చేసిన త్యాగం చాలు. ఇంకా నీ త్యాగాలు నేను భరించలేను. నువ్వెక్కడికి వెళ్ళటానికి వీల్లేదు. నువ్వు కూడా మాతోనే ఉండాలి. ఆయన మనసులో నీకున్న స్థానం ఎప్పటికీ అలాగే ఉంటుంది. నీ రుణాన్ని ఏ విధంగానైనా తీర్చుకోనివ్వు లలిత. కన్నీటితో లలిత చేతులు పట్టుకుని ప్రాధేయపడుతూ అంది వాణి. ఒక వరలో రెండు కత్తులు ఇమడవు. చెప్పారుగా, నా ప్రేమ కోరికలకు అతీతమైనది వాణి. రాజేష్ మనసు చాలా సెన్సిటివ్. ఇక నుంచే నా అర్థం లేని అనుమానాలతో అతన్ని బాధ పెడుతూ అతనికి మరింత దూరం అవ్వద్దు. రాజేష్ వాళ్ళ మాటలు వింటూ బొమ్మలా అలాగే కూర్చున్నాడు. నేను వెళ్తున్నానంటూ వాళ్ళకి మాట్లాడేందుకు అవకాశం ఇవ్వకుండా గదిలో నుంచి బయటకు వచ్చి కారులో వెళ్ళిపోయింది. లలిత వెనక్కి స్కూటర్ మీద లలిత దగ్గరకు వచ్చాడు రాజేష్. లలిత, నువ్వు అమెరికా వెళ్ళేది నిజమేనా? లలిత భుజాలు పట్టుకుని లలిత ముఖాన్ని తన వైపుకు తిప్పుకుంటూ అడిగాడు రాజేష్. నిజమే, ఆ విషయం ఇంతవరకు నాకెందుకు చెప్పలేదు? చెప్తే మీరు వెళ్ళనిస్తారా? అందుకని చెప్పకుండానే వెళ్ళాలనుకున్నావా? నేను ఎక్కడున్నా మీ దాన్నే. అవును, సముద్రంలో నీళ్ళు ఎన్ని ఉన్నా దప్పిక తీర్చలేవు. ఈ వారం రోజులు నా మీద కోపం తెచ్చుకోకండి. నవ్వుతూ ఉండనివ్వండి. నీతో పాటు నేను కూడా అమెరికా వస్తాను. మరెందుకు? నువ్వు లేకుండా నేను ఉండలేను. నీ పాతివ్రత్యానికి భంగం కలగదని చెప్పావుగా. ఇంకా రా నుంచి పారిపోవటం ఎందుకు? నేను ఎదురుగా ఉన్నంతకాలం మీరు సుఖంగా ఉండలేరు. లలిత, జీవితం అంతా నన్ను ఇలా బాధ పెట్టకపోతే ఒక్కసారిగా నాకు ఇంత విషయం ఇచ్చి నీ చేతులతో నన్ను చంపేయకూడదు. ఏమండి పిచ్చిదాన్లు అరిచింది లలిత. ఇంకెప్పుడు ఇటువంటి మాటలు అనకండి. నేను భరించలేనంది లలిత ఏడుస్తూ. నువ్వు అమెరికా వెళ్ళిన వెంటనే మళ్ళీ వస్తావు. ఏదో ఒక రోజు తప్పకుండా వస్తాను. వెళ్ళిన వెంటనే వస్తావు. ఎందుకో తెలుసా? నా శవాన్ని చివరిసారిగా చూడటానికి. ఏమండి అంత మాట ఎలా అనగలిగారు? అటువంటి ఊహకే నా గుండె బద్దలైపోతుందండి. నేను అమెరికా వెళ్ళను.
ఎప్పుడు మీ గుండెల్లోనే ఉంటాను, మీ దానిగానే మీతోనే ఉంటాను అంటూ రాజేష్ గుండెల్లో ఒదిగిపోయింది లలిత. ఆర్తిక అనురాగంగా ఆ క్షణం కరిగిపోతే లలిత తనకు శాశ్వతంగా దూరం అవుతుందేమో అన్నంత భయంగా లలితర గుండెలకు అదుపుకున్నాడు రాజేష్. ఏమండి, మీరు నూరేళ్ళు బతకాలి, మీ నీడలోనే మీ ఒడిలోనే నేను రాలిపోవాలి. ఉన్మాదిలా రాజేష్ ముఖాన్ని ముద్దులతో నింపుతూ అంది లలిత. నువ్వు లేని ఈ లోకంలో నేను మాత్రం ఉండగలనా? ఒక్క గంట మీ ఒడిలో పడుకోనివ్వండి. లలిత, నేను నీవాడిని, నీ ఇష్టం వచ్చిన సేపు పడుకో అంటూ లలితను చంటిపాపను ఎత్తుకున్నట్లుగా ఎత్తుకుని తీసుకొచ్చి బెడ్రూమ్లో మంచం మీద పడుకోబెట్టి లలిత పక్కన తాను చోటు చేసుకుని పడుకున్నాడు రాజేష్. తన బాధనంతా ఒదిగిపోయిన రాజేష్ గుండెల్లో ముఖం దాచుకుంది లలిత. అనురాగంగా లలిత తలని మురుతూ పడుకున్నాడు రాజేష్. నిమిషాలు గంటలుగా మారిపోతున్నాయి. పగలు గడిచిపోయింది. గదిలో లైట్ వేసుకోవాలని జాస కూడా లేదు వాళ్ళిద్దరికీ. లలిత, టైం చూడు, అప్పుడే రాత్రి 8 గంటలు అయింది, నువ్వు రెస్ట్ తీసుకొని వెళ్తాను, అప్పుడే వెళ్ళిపోతారా? తలనొప్పిగా ఉంది, వెళ్ళి స్నానం చేస్తాను. ఉదయం నుంచి మీరు ఫోన్ చేయలేదు కదూ, ఇంకా నాకు భోజనం ఎందుకు? నీకుగా నువ్వు నా గుండెల్లో ఒదిగిపోయావు, ఆ తృప్తితో నాకు అడుపు నిండిపోయింది. లలితను మరింతగా తన గుండెలకు అదుముకుంటూ అన్నాడు రాజేష్. వెళ్ళి స్నానం చేసి ఫోన్ చేయండి, వాణి ఎంత బాధపడుతుందో, వెళ్ళండి తొందర చేస్తూ అంది లలిత. రాజేష్ వెళ్ళిపోయాడు. అతను వెళ్ళిపోయిన తర్వాత ఏడుస్తూ పడుకుంది లలిత. రాత్రి 10 గంటలు దాటిపోయింది. లలిత ఆలోచిస్తూ అలాగే కూర్చుంది. రాజేష్ మొండితనం లలితకు చిన్నతనం నుంచి తెలుసు, అన్నంత పని చేస్తాడు. ఒకవేళ నేను అమెరికా వెళ్ళినా రాజేష్ మొండితనంతో ఆత్మహత్య చేసుకుంటాడేమో, వీల్లేదు, అలా జరగటానికి వీల్లేదు. నేను అమెరికా వెళ్ళను, వెళ్ళక ఇక్కడ ఉండేది ఎలా? నలుగురు నన్ను గురించి 4 రకాలుగా చెప్పుకుంటున్నా, లెక్క చేయకుండా గడిపాను. ఇప్పుడు వాణికి కూడా తెలిసిపోయిన తర్వాత నేను రాజేష్తో చనువుగా ఎలా ఉండగలను? నిజం తెలిసిన తర్వాత రాజేష్ మాత్రం వాణికి అబద్ధం చెప్పి నా దగ్గరికి ఎలా రాగలడు? రాజేష్ని చూడకుండా ఇప్పుడు ఒక్కరోజు కూడా ఉండలేకపోతున్నానే. పరిస్థితుల మూలంగా రాజేష్కు దూరంగా కావాల్సి వస్తే నేను బతకగలనా? నేను ఎదురుగా ఉన్నంతకాలం రాజేష్కు మనశ్శాంతి ఉండదు. నేను పోయినా నేను మనసారా ప్రేమించిన నా రాజేష్ సుఖంగా ఉంటే చాలు అనుకుంది. ఇలాంటి అంతు తెలియలేని ఆలోచనలతోనే చాలా రాత్రి వరకు కూర్చుంది. తర్వాత ఒక నిర్ణయానికి వచ్చిన దానిలా స్లీపింగ్ పిల్స్ ఉన్న ట్యాబ్లెట్ తీసు బాటిల్ తెచ్చుకుని తనేం చేస్తుందో తనకే తెలియని ఉన్మాదిలా ఒకటి తర్వాత ఒకటిగా బాటిల్స్ ఉన్న ట్యాబ్లెట్లన్నీ వేసుకుని మంచినీళ్ళు తాగి బెడ్రూమ్లోకి వెళ్ళి పడుకుంది. కళ్ళు బరువుగా మూతలు పడుతున్నాయి. కళ్ళు తెరిచి చూడాలని ఎంత ప్రయత్నించినా లలితకి సాధ్యం కావటం లేదు. మాట్లాడటానికి వీలు లేకుండా 4 బండపారిపోయినట్లయింది. తనకు తుది గడియలు సమీపించబోతున్నాయి అనుకుంది. రాజేష్తో చిన్ననాడు ఆడుకున్న ఆటలు, వయసుకు వచ్చిన తర్వాత ఇద్దరూ ప్రేమించుకోవటం, తాను రాజేష్కు దూరు కావటం, అన్నీ ఒకదాని తర్వాత ఒకటిగా సినిమా రీళ్ళ తిరిగే లలిత మనసులో. లలిత కళ్ళు నిండుగా రాజేష్ రూపం నిండిపోయింది. చివరిసారిగా రాజేష్ ఒళ్ళో పడుకోవాలని, అతని కళ్ళల్లోకి చూస్తూ ప్రాణాలు వదలాలని లలిత మనసు తప్పించిపోతోంది. కానీ లలిత కోరుకుని చివరి కోరిక తీరకుండానే లలిత కళ్ళు శాశ్వతంగా మూతపడ్డాయి. లక్షల ఆస్తి, సమాజంలో అంతస్తు, డాక్టర్గా సమాజంలో గౌరవం, అన్నీ పుష్కలంగా ఉన్న లలిత ప్రేమ కోసం తప్పించిపోతూ చివరికి ప్రేమ కోసమే తన ప్రాణాలను అంకితం చేసింది. మామూలుగానే తెల్లవారిపోయింది. రోజు 8 గంటలకే మల్లెపూల తయారయ్యే చిరునవ్వుతో వార్డులోకి వచ్చి పేషెంట్స్ను పలకరించే డాక్టర్ ఈరోజు 10 గంటలైనా బయటికి వార్డుకు రాకపోయేసరికి పేషెంట్స్ అంతా ఎదురు చూస్తున్నారు. కన్సల్ట్ రూమ్ పక్కన వరండా అంతా పేషెంట్స్తో నిండిపోయింది. ఉదయం 10 గంటలైనా లలిత మేడ దగ్గరికి రాకపోయేసరికి లలిత కొంట్లో బాగాలేదేమో అని వంట మామగారు కాఫీ కలిపి కప్పుతో కాఫీ తీసుకుని లలిత నిద్ర లేపడానికి లలిత బెడ్రూమ్లోకి వెళ్ళింది. లలిత పడుకున్న తీరు చూడగానే వంట మామగారికి గుండె ఆగినంత పని అయింది. అమ్మ లలిత అంటూ మంచం దగ్గరికి వెళ్ళి లలిత చేయి పట్టుకుని చూసింది. చేయి మంచులో చల్లగా ఉంది. లలితమ్మ అంటూ పెద్దగా అరిచింది వంట మామగారు. ఆ కేక పరిమనిషి పరిగెత్తుకుంటూ అక్కడికి వచ్చింది. నిమిషాల మీద లలిత ఆత్మహత్య చేసుకుందన్న వార్త హాస్పిటల్ అంతా పాకిపోయింది. నర్సు రాజేష్కు ఫోన్ చేసి లలిత ఆత్మహత్య చేసుకుందన్న విషయం చెప్పింది. ఈ వార్త వినగానే స్పృహ కోల్పోయాడు రాజేష్. ఫోన్ పక్కగా కోల్పోయాడు. విషయం తెలియని వాణి ఆ రోజు ఆదివారం కదా, వంటకు తొందర లేదులే అనుకుంటూ తీరిగ్గా వంట చేసుకుంటూ వంటగదిలో ఉంది. 10 నిమిషాలకు తీరుకున్న రాజేష్ వెంటనే స్కూటర్ మీద నర్సింగ్ హోమ్ దగ్గరకు వచ్చాడు. పరిగెత్తుకుంటూ బెడ్రూమ్లోకి వెళ్ళాడు. అచేతనంగా పడున్న లలిత తలను బడిలోకి తీసుకున్నాడు రాజేష్. లలిత, ఎందుకు ఇలాంటి పని చేశావు? నువ్వు లేని ఈ లోకంలో నేనెలా బ్రతకాలనుకున్నావు? నన్ను ఒంటరివాడి చేసి వెళ్ళిపోయావా లలిత? నా కోసం ఎవరున్నారు? నేను ఎవరికోసం బ్రతకాలి? నువ్వు దూరమైన నాడే నేను ఆత్మహత్య చేసుకునేవాడిని. ఇంతకాలం బ్రతికున్నానంటే జీవితం మీద ఆశతో కాదు లలిత. బ్రతికుంటే నేను కళ్ళతో నిన్ను చూసుకోవచ్చునన్న ఆశతో. ఇప్పుడు నువ్వు లేని ఈ లోకంలో నేనెలా బ్రతుకుతానంటూ లలిత శవాన్ని తడుముతూ హృదయ విదారకంగా రోధించాడు రాజేష్. సాయంత్రానికి లలిత అమ్మ నాన్నగారు అందరూ రావటం, లలిత శవం శ్మశానంలో అగ్నికి ఆహుతి కావటం కూడా జరిగిపోయింది. తన ప్రాణంలో ప్రాణమైన తన లలిత శరీరం తన కళ్ళ ముందే అగ్నికి ఆహుతి అయిపోతుంటే చూస్తూ నిలుచున్న రాజేష్కు మతి చలించినట్లయింది.
అందరితో పాటు శ్మశానం నుంచి ఇంటికి వచ్చిన రాజేష్ కేటి చూసినారు లలిత రూపమే కనిపిస్తూ తన్ని రమ్మని పిలుస్తున్నట్టుగా అనిపించింది. కళ్ళు మూసినా కళ్ళు తెరిచినా లలిత రూపమే కళ్ళల్లో కదలాడింది. ఇంట్లో ఉండలేక స్కూటర్ మీద రోడ్డు మీదకి వచ్చాడు. తిరిగి తిరిగి నర్సింగ్ హోమ్ దగ్గరికి వచ్చాడు. అక్కడికి రాగానే లలిత జ్ఞాపకాలతో అతని గుండె ప్రద్దలైంది. ఒక్క నిమిషం కూడా అక్కడ ఉండలేకపోయాడు. స్కూటర్ను స్పీడ్గా డ్రైవ్ చేస్తూ రోడ్డు మీదకి వచ్చాడు. వస్తున్న లలిత, ఇప్పటికే ఆలస్యం చేశాను. నేను వస్తానని నువ్వెంతగా ఎదురు చూస్తున్నావో, అక్కడ ఒంటరిగా నేను రాలేదని ఎంత బాధపడుతున్నావో, ఇప్పుడే వస్తున్నాను, వచ్చి నిన్ను నా గుండెల్లో దాచుకుంటానంటూ స్కూటర్ను ఎదురుగా వస్తున్న లారీకి గుద్దాడు. అంతే ఎగిరి రోడ్డు మీద పడ్డాడు. యాక్సిడెంట్ జరిగిన నిమిషాల్లోనే రాజేష్ ప్రాణాలు లలితను వెతుక్కుంటూ అనంత వాయువుల్లో కలిసిపోయాయి. సమాప్తం.